सहनावतु सहनो भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्रा वनिजा वनिजज्ञजीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। नवग्रहदेवताभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमः। आदित्यचंद्रा अवनिजज्ञ जीवा। आदित्यचंद्रा कुज सौम्य जीवा ఒకటే గాని అప్పుడప్పుడు అవనిజ గుర్తొస్తుంది, భూమి నుంచి పుట్టినవాడు. మనం జ్యోతిష శాస్త్రపు ప్రాథమిక విషయాలు చెప్పుకునేటువంటి క్రమంలో, ఒకసారి పునశ్చరణ చేసుకునే క్రమంలో సుమారు 4 నెలలు అయిపోయి, 5వ నెల కూడా అయిపోయినట్టుంది. 25/10/2023న మొదటి క్లాస్ అయినట్టుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కూడా అయిపోవచ్చింది. ఈ సుమారు 21 క్లాసుల్లో దాదాపు 18 రికార్డింగ్ అవైలబుల్ ఉన్నాయి. మొదటి 3 లేనట్టుంది. మొత్తానికి మనం అనుకున్న సిలబస్, ముందు ప్రణాళికగా వేసుకున్నటువంటి సిలబస్ ప్రకారం ఈరోజు మనం చివరి కన్నా జస్ట్ ఒక ముందు ఉన్నటువంటి అంశం విషయాల విషయంలో ఉన్నది, అది గోచారం. దాని గురించి మనం ఈరోజు తీసుకుంటాం. దీని తర్వాత ఒక జాతక విశ్లేషణకు సంబంధించినటువంటి సూత్రాలు, అది ఏంటి, మనం ఏం చూడాలి, ఒక జాతకం అంటూ మన దగ్గరికి వస్తే చాలా ఫ్రెష్గా ఎలా చూస్తాం, ఏమీ తెలియని వాళ్ళు కొంచెం జ్యోతిషం నేర్చుకున్నాక చక్రాన్ని ఎలా చూడాలి అన్న దాని ఆధారంగా మనం తీసుకుందాం. ఇప్పుడు గోచారం మనకి తెలిసిందే, సాధారణంగా ఒక జాతక విశ్లేషణ చేయాలి అంటే ముందు జాతకం చూడాలి, జాతకంలో ఉన్న భావచక్రం ఆధారంగా భావస్థిత గ్రహాలు భావాలు వాటి ఆధారంగా భావకారకత్వాలు రాశికారకత్వాలు గ్రహకారకత్వాలు మేళవించి ఆ జాతకులకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏమేమి ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్పుకుంటాం. సమగ్రంగా ఎవరు మొదటి నుంచి చివరి దాకా వ్రాసిపెట్టడం ఉండదు, సాధారణంగా కొంతమంది వ్రాయించుకున్నా కానీ ముఖ్యమైన విషయాలే వ్రాస్తారు ఎవరైనా సరే. ఆ క్రమంలో అది జ్యోతిషం, జ్యోతిష విశ్లేషణ లేదా కుండలీ విశ్లేషణ ప్రాథమికంగా మనం ముఖ్య ఉద్దేశంగా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు జ్యోతిష్కుడు ఆ జాతకంలో ఉన్న విషయాలు ఎప్పుడు జరుగుతాయి అన్నది చెప్పడం కొరకు దిశావిధానాన్ని వాడుకుంటాడు. దిశావిధానాన్ని వాడుకున్నాక ఆ దిశల్లో ఏం జరగచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేదా ఏమైనా మంచి పనులు మంచివి జరుగుతాయా అలాంటి విషయాలన్నీ జాతకంలో రాస్తారు. ఈ రోజుల్లో దానికన్నా ఎక్కువ మనకి ఏమైంది అంటే ఇష్యూ బేస్డ్ అనాలిసిస్ ఎక్కువైంది. అంటే ఒక విషయం ఒక ఉంది, సమస్య ఉంది, ఆ సమస్యకు సంబంధించి అనాలిసిస్ చేయడం, ఆ దానికి సంబంధించి మనం చెప్పుకోవడం, దానికి సంబంధించి పరిహారాలు తీసుకోవడం అలాంటివన్నీ ఇప్పుడు ఎక్కువగా చేస్తుంది. ఇంతకుముందు పాతకాలంలో జ్యోతిషం జాతకం చెప్పించుకున్నాక ఇంకా మళ్ళీ అడిగేది ఏముండదు, ఓహో నా జాతకం ఇలా ఉండబోతోంది అని వాళ్ళు వదిలేసేవారు. కానీ ఇప్పుడు దీన్ని ఒక నార్మల్ అప్లికేబుల్ టూల్ లాగా వాడుకుంటూ మనం చేస్తాం. ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఈ టూల్ని మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం. ఇప్పుడు యూట్యూబుల్లో వాటిల్లో వీటిల్లో ఎన్నిసార్లు ఏది విన్నా మళ్ళీ వినొచ్చు, కానీ జ్యోతిషం, జ్యోతిష్యులను గమనించడం, వాటిని అర్థం చేసుకోవడం ప్రతిసారి చేస్తున్నప్పుడు అదే భావన రాదు, భావనలు మారిపోతాయి. అది మనం డిస్కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ కోసం దిశావిధానం వాడుకుంటాం. తర్వాత జాతకంలో ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు ఇప్పుడు గోచార పరిస్థితి ఎలా ఉంది దానికి అనుగుణంగా ఉండి ఫలదీకరణ చింత అంటే ఫ్రక్టిఫికేషన్ అంటే ఫ్రక్టిఫికేషన్ ఎప్పుడు అవుతుంది అని చూడడానికి గోచారం చేస్తాం.
గోచారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, జాతక భాగాన్ని, జాతకంలో ఉన్నదాన్ని విశ్లేషించి ఇప్పుడు జరుగుతుందా జరగదా అని చెప్పుకోవడంతో పాటు అసలు జాతకమే లేకపోయినా సరే ఇది ఇండిపెండెంట్ గా చెప్పుకోగలిగేటువంటి అవకాశం ఉన్న టెక్నిక్. గోచారం చెప్పుకోవడానికి జాతకం అక్కర్. టోటల్ గా అసలు హోరా శాస్త్ర విభాగంలో సూత్రాలు కావాలి కానీ మామూలుగా మనకి ఆ టెక్నికల్ గా చార్ట్ అవన్నీ అవసరం లేదు. మనకి తెలిసింది ఏమిటి అంటే 12 రాశులు, 9 గ్రహాలు, దాంట్లో ఒక 2 బింబగ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, 5 తారాగ్రహాలు, ఇవన్నీ కలుపుకుని అవి ఈ చక్రంలో తిరుగుతుంటాయి. ఆ తిరుగుతున్నవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయని ఇప్పటి ప్రకారం తీసుకోవడానికి మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమిటి అది మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఈ కాలంలో మనకి ముఖ్యంగా జ్యోతిష విద్యార్థులకి కానీ లేదా జ్యోతిష్యులకు కానీ ఏమిటి అంటే సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సాఫ్ట్వేర్లో వేసేసుకుంటాం, చూస్తాం. సాఫ్ట్వేర్లో ఎప్పుడు వేస్తాము? డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ ఉన్నప్పుడే వేస్తాం. అవి లేకపోతే మరి సాఫ్ట్వేర్లో ఏం కనబడుతుంది? ఏ సాఫ్ట్వేర్ నైనా మీరు వాడుకుంటున్నప్పుడు అది ఓపెన్ చేయగానే మీకు వచ్చే స్థితి ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న గోచార స్థితి వస్తుంది బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఉన్న గోచార స్థితి వేయడానికి మనం ఏం వేయాల్సిన పని లేదు. మనం ఉన్న చోటు ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టుకుంటాం. హైదరాబాద్ మనం ఇప్పుడు ఈ టైంకి ఓపెన్ చేస్తున్నాం, మనం మొబైల్లో ఉన్న టైమింగ్ అది తీసేసుకుంటుంది. ఆ తర్వాత మనకి జాతక చక్రం చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ మనం వాడుకోవడానికి మొదలుపెట్టి క్లిక్ చేసినా మనకి కనపడేది ఏమిటి అంటే ఆ క్షణానికి ఉన్న గోచార స్థితి లేదా గ్రహస్థితి కనపడుతుంది. ఈ గ్రహస్థితిని మనం ఏమంటాము? తత్కాల అంటాం. తత్కాల అంటే ఆ కాలానికి సంబంధించి. సో ఆ ఏ కాలం అయితే ఆ కాలం, ఆ కాలానికి సంబంధించినటువంటి వర్తమాన అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నట్టుగా గ్రహస్థితిని సూచిస్తుంది. దీన్ని గోచార కుండలి అంటాం. ఇదే రాశి చక్రం. అయితే మనం ఏ టైంకి ఓపెన్ చేస్తామో ఆ టైంకే అది లగ్నంగా చూపించి మనకేం చేస్తుంది? భావచక్రం కూడా దాంట్లో ఇచ్చేస్తుంది. సో మనం ఏమీ చేయకుండా సాఫ్ట్వేర్ ఒకటి దగ్గర పెట్టుకున్నా కానీ ఈ క్షణాన మనం ఓపెన్ చేయగానే మనకి ఈ క్షణానికి సంబంధించిన లగ్న కుండలి వచ్చేస్తుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం? అదంతా గమనించడం పక్కన పెట్టేసి మనం ఒక ఏదో ఒక జాతకం వేయడం కోసం మళ్ళీ డేట్ మారుస్తున్నాం, ప్లేస్ మారుస్తున్నాం, టైం మారుస్తున్నాం, మళ్ళీ ఆ జాతకం వేసుకుంటున్నాం దాంట్లో. సో ఇదంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఇది జాతకము గురించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే అటు సాఫ్ట్వేర్లో కానీ ఇటు పంచాంగంలో కానీ మనం ఎప్పుడైనా ఎప్పటికప్పుడు గ్రహస్థితిని తెలుసుకునే అవకాశం ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. పంచాంగంలో అయితే ఏమిటి? కొంచెం కష్టపడాలి పంచాంగంలో చూడాలి. పంచాంగంలో వాళ్ళు ఏం చేస్తారు సిద్ధాంతులు పూర్వకాలం నుంచి కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పౌర్ణమి చక్రం అని వేసేవాళ్ళు. పున్నమ నాటి గ్రహస్థితిని పంచాంగంలో ప్రింట్ చేసేవారు. అది కొంతకాలం క్రితం చేసేవారు. ఇంకా తప్ప వేరే చక్రాలు ఏమి ఉండేవి కావు. దాని కింద ఆ ప్రతి నెల కింద గ్రహచార అని రాసేవారు. గ్రహచార అంటే గ్రహముల కదలికలు. ఆ గ్రహముల కదలికలు రవిచార అంటే రవి కదిలింది, బుధచార అంటే బుధుడు కదిలింది, శుక్రచార అంటే శుక్రుడు కదిలింది, గురుచార అంటే గురువు కదిలింది, శనిచార అంటే శని కదిలింది, రాహుకేతుల చారలు ఉండేవి. రాహుకేతుల చారలు ఒక నెలలో ఏం మారవు. సాధారణంగా 15 నక్షత్రంలో ఉంటారు. ఎందుకు? ఒక్కొక్క గ్రహానికి ఒక రాశి, ఒక నక్షత్రం, ఒక పాదం జరగాలంటే, ముందుకు వెళ్ళాలంటే, దాని ముందు నుంచి వెళ్ళాలి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకంగా మనకు అది మనకు తెలుసు. అది మనం అనుకున్నాం, చెప్పుకున్నాం, గ్రహకారకత్వాలు చెప్పుకున్నాం, తర్వాత కూడా చెప్పుకున్నాం. మామూలుగా ఈ గ్రహాలన్నీ కూడా తాము ఉన్న చోటు నుంచి మనం ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు అప్పటి నుంచి ఒక నక్షత్ర పాదం పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది, నక్షత్రాన్ని క్రాస్ చేయడానికి ఎంత కాలం పడుతుంది, రాశిని క్రాస్ చేయడానికి ఎంత కాలం, ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి. మనకి ఈ మొత్తం 9 గ్రహాల యొక్క చారలు గుర్తు ఉంచుకోవాలి. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మనం భోజనం అన్నం కలుపుకోవాలి, కూర కలుపుకోవాలి, తినాలని తెలుసు కదా మనకి. అలాగే అంత అంత సింపుల్ గా అంత కామన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఏం చరిస్తుంటారు, ఒక జ్యోతిష్కుడుగా మనకు తెలుసు.
దాంట్లో అత్యంత వేగముగా వెళ్ళేది ఎవరు అంటే చంద్రుడు. మనకు తెలుసు చంద్రుడు తన కేంద్రము చుట్టూ పూర్తిగా పరిభ్రమించడంలో భూమి మీద ఉన్నటువంటి మనం చంద్రుడిని చూస్తూ చంద్రుని వెనకాల ఉన్న నక్షత్రాలను వాటిని చూస్తున్నప్పుడు చంద్రుడు ఒక నెల లోపల మొన్ని తిరిగేస్తాడు. ఒక రోజుకి ఒక నక్షత్రం జరుగుతాడు అంటే ఏంటి అర్థం? ఒక రోజుకి సుమారు 13 డిగ్రీల 20 నిమిషాలు ఆయన జరుగుతున్నాడు. ఎప్పుడు ఆ నక్షత్రం దగ్గరికి వస్తే అప్పటి నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలు ఒక రోజు. దాన్ని మనం నక్షత్రాల ఆద్యంత కాలములు అని మనం పంచాంగం నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం. చంద్రుడు ఒక నక్షత్ర పాదంలో ఎంతసేపు ఉంటాడు, ఒక నక్షత్రంలో ఎంతసేపు ఉంటాడు, ఒక రాశిలో ఎంతసేపు ఉంటాడు? ఈ పట్టిక మనకి నోట్స్ లోనూ ఉంది, ఇంతకు ముందు 2 సార్లు 3 సార్లు పెట్టుకున్నాం కూడా. ఇది ఒకసారి మనకు గుర్తుండాలి. చంద్రుడు ఒక రాశిని క్రాస్ చేయడానికి 2½ రోజులు పడుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడి తర్వాత వేగంగా వెళ్ళగలిగే వాళ్ళు ఎవరు? అంతకన్నా ఆయనతో ఆయన తర్వాత అంటే బుధుడు వెళ్తాడు. సో ఆ బుధుడు కాస్త 25 రోజులు అట్లా ఉంటుంది కొంచెం, ఆయనకి 25 నుంచి 27 రోజులు. సో బుధుడికి 25 రోజులు అనుకుంటే ఒక నక్షత్రం నుంచి పోవాలి అంటే ఓ సుమారు 8 రోజులు పడుతుంది. అదేవిధంగా ఆయన తర్వాత శుక్రుడు, ఆయన 25 నుంచి 29 రోజులు. దాని తర్వాత రవి. రవి అంటే భూమి తిరిగేది కాబట్టి భూమి యొక్క స్పీడే రవి స్పీడ్ కాబట్టి నెల రోజులకి ఒకటి. సో ఈ అంతర్గ్రహాలైనటువంటి భూమి, రవి, బుధ, శుక్ర, చంద్ర, వీళ్ళని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఒక నెల రోజుల లోపల ఒక రాశి మారుతారు. చంద్రుడైతే నెల రోజులకి మొత్తం అన్ని రాశులు మారి వచ్చేస్తారు ఉన్న చోటికి. సో ఇది మనం బాగా మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూసినప్పుడు మనకేం తెలుస్తుంది, అసలు వీళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారా? ఒకసారి మీరు గ్రహకారకత్వాలకు ఇచ్చిన నోట్స్ లో ఆర్బిట్స్ ఇచ్చాను నేను. భూమి ఒక దగ్గర ఉంది, మధ్యలో సూర్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర భూమి కన్నా ముందు 2 కక్ష్యలు ఉన్నాయి, ఒకటి బుధ కక్ష్య ఇంకొకటి శుక్ర కక్ష్య. వాళ్ళు తిరిగేస్తున్నారు అంటే భూమి చూస్తుంటే సూర్యుడి చుట్టూ ఆ 2 తిరుగుతున్నాయి. ఆ 2 తిరుగుతున్నప్పుడు భూమి నుంచి చూస్తుంటే ఆ 2 మనకి అన్ని నక్షత్రాల్లోంచి పోయినట్టు కనపడతాయి. అవి నిజానికి మన చుట్టూ తిరగవు, మనకు కనపడతాయి అంతే. అవి సూర్యుడి వైపు చుట్టూ తిరుగుతున్నాయి, మనకన్నా ముందున్నాయి, వాటి కక్ష్యలు ముందున్నాయి. సో అందువల్ల ఈ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్నర్ ప్లానెట్స్ భూమిని ఏమి చుట్టం, భూమి ముందు నుంచి జరిగిపోతుంది. అలా అయినప్పుడు ఏం జరిగింది, సెంటర్ పాయింట్ కి మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ బుధుడు ఒకసారి సూర్యుడికి ముందు కనపడతాడు, ఒకసారి సూర్యుడికి వెనకాల కూడా ఉండొచ్చు. అలా వెనకాల ఉన్నప్పుడు మనం కూర్చోలేంగా మనం తిరుగుతున్నాం. అలా మనము తిరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా ముందుకెళ్ళిపోతుంటే ఒక్కోసారి వెనకాలకి వెళ్తున్నప్పుడు ఆ పక్కకు వచ్చినప్పుడు ఈ పక్కకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కూడా వెనక్కిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించడమే మనం వక్రము అని. అందువల్ల బుధుడు ప్రతి సంవత్సరంలో ఒక సంవత్సరానికి తప్పకుండా 3 సార్లు వక్రగతి చెందుతాడు. ఎందుకు? మన ముందు తిరుగుతున్నాడు, మన కనబడుతున్నాడు, ఆయన మనం చూస్తుంటే ఇట్లా వచ్చాడు ఇట్లా పోతున్నాడు అనిపిస్తుంది మనం కూడా వెళ్తున్నాం కాబట్టి. సో మీకు ఆల్రెడీ నేను ఒకసారి లైవ్ గా అది షో పెట్టాను, బుధుడి యొక్క వక్ర మార్గం ఎలా, వక్రాలు ఎలా వెళ్తుంటాడు, 3 సార్లు ఎట్లా వెళ్తాడు, తర్వాత శుక్రుడు 2 సార్లు వెళ్తాడు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ ఇద్దరు, బుధుడైతే 3 సార్లు శుక్రుడైతే 2 సార్లు సాధారణంగా వక్రగతిలో ఉంటారు. తర్వాత మళ్ళీ మామూలు రుజుగతికి వస్తారు. ఏదొచ్చినా వాళ్ళు ఆయన యావరేజ్ 30 రోజుల్లో ఒక రాశి తప్పకుండా. మన ఈ స్పీడ్ అంతా కూడా వక్రగతితో కలుపుకుని యావరేజ్ స్పీడ్ ఎగ్జాక్ట్లీ అని అనుకోకూడదు. తర్వాత భూమిది అయిపోయిన తర్వాత భూమి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనకు వక్రగతి ఉండదు, అంటే సూర్యుని కూడా వక్రగతి ఉండదు. మన చుట్టూ తిరిగే చంద్రుడు మన దగ్గరే తిరుగుతున్నాడు కూడా ఆయనకి వక్రగతి ఉండదు. సో సూర్య చంద్రులకి వక్రగతి లేదు, బుధ శుక్రులకి వక్రగతి ఉంది, అది ఎక్కువగా ఉంది. భూమి ఇవతల అవతలి వైపు మన వెనక వైపు ఇంకొక కక్షం, ఆ కక్ష కుజ కక్ష. ఆ కుజుడు మన అవతల నుంచి తిరిగి వస్తున్నాడు, మనల్ని చుట్టి కూడా వస్తున్నాడు. ఆ మనల్ని కూడా చుట్టి వస్తున్నప్పుడు ఆయన సూర్యుడికి అవతలి వైపు వెళ్ళొచ్చు లేదా మన వెనకాల ఉండొచ్చు, మన మధ్యలో ఉండడు ఆయన. అందువల్ల అలా ఉంటున్నప్పుడు ఆయన దగ్గర మనం భూమి అయినా వెళ్ళొచ్చు, ఆయన సూర్యుడి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అలా వెళుతున్నప్పుడు ఆయనకు కూడా మళ్ళీ వక్రగతి ఉంటుంది. చెప్పండి.
ఆ వక్రగతి సంబంధించిన వివరాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఒకసారి మీరు చరిత్ర చరణం చేసుకోవాలి. ఇలా మనం గ్రహ గమనాల గురించిన కాలము ఏదైతే ఉందో, పరిభ్రమణ కాలం ఏదైతే ఉందో, అది మనకి గుర్తుండిపోవాలి. జ్యోతిషాన్ని వాడుకోవాలి, జ్యోతిషం చెప్పుకోవాలి, జ్యోతిషాన్ని అన్వయించుకోవాలి అన్నప్పుడు ఈ మినిమం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. దాంట్లో కుజుడికి సాధారణంగా ఒక రాశి మారడానికి 45 రోజులు పడుతుంది సాధారణంగా. అదేవిధంగా గురువుకి 12 నెలలు పడుతుంది ఒక సంవత్సరం. యాక్చువల్గా 11.86 పర్ మంత్ ఇయర్ అవుతుంది, ఆయనకి సాధారణంగా 12 నెలలు. తర్వాత ఆయన అవతల శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు 30 నెలలు తీసుకుంటాడు. ఎందుకు? వాళ్ళంతా సూర్యుడి నుంచి దూరంగా ఉన్నారు, అందువల్ల ఆ దూరంగా చుట్టూ తిరిగి రావడానికి మొత్తం తిరిగితే కదా రాశిచక్రం తిరిగినట్టు మనం చూసేది. అందువల్ల భూమి నుండి చూసినప్పుడు ఈ గ్రహములన్నీ కూడా పరిభ్రమణం పూర్తి చెయ్యాలి అంటే వేరు వేరు కాలములో ఉన్నాయి కాలములు ఉన్నాయి. అత్యంత వేగముగా తన కేంద్రము చుట్టూ తిరుగునది ఎవరు అంటే చంద్రుడు. అత్యంత మందగతిలో అతి తక్కువ స్పీడ్తో వెళ్ళేది ఎవరు అంటే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు గాని గురువు గాని అత్యంత కొంత మందగతిలో వెళ్తుంటారు. వాళ్ళు అత్యంత పెద్ద గ్రహాలు కూడా, చాలా పెద్ద గ్రహాలు, వాటి ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే మనకి మీద ప్రభావం చూపుతాయి. వీళ్ళు కాకుండా మనకు కనపడనివి, మనకు చంద్రమార్గంలోనే ఉన్నవి అనుకునేవి, అవి ఆ బిందువులు అక్కడే ఉన్నాయి, అవి రాహుకేతువులు అవుతాయి. ఆ రాహుకేతువులు ఆ బిందువులు వెనక్కి వెళుతూ వక్రగతిలో ఎప్పుడూ ఉంటాయి. ఆ వక్రగతిలో ఉన్నవి ఎన్నాళ్లకి ఒక రాశి మారుతుంది ఆ పాయింట్ అనేది వాళ్ళు కౌంట్ చేసినప్పుడు మన ఋషులు ఆ సోరో సైకిల్ ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఆ పాయింట్ రావాలి అంటే సుమారు 8 నెలల 8 రోజులు పడుతుంది అని తెలుసు. సో ఒక రాశిని ఒక ఒక రాశిని దాటాలంటే 18 నెలలు, ఒక నక్షత్రాన్ని దాటాలంటే 8 నెలల 8 రోజులు పడుతుంది. మనం అంతా దాంట్లో పెట్టుకున్నాం, అది మనం చూసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ కాస్త మనసుకు పట్టించుకోండి. ఏ గ్రహం ఎలా వెళుతుంది, ఏ గ్రహం ఎలా. ఇప్పుడు మనకు తెలిసిందేంటి, సాధారణంగా గ్రహ గతుల్లో వక్రగతి కానీ రుజుగతిలో కానీ గ్రహాలు తమ పరిభ్రమణ వేగాన్ని చూసినప్పుడు చాలా ఆలస్యంగా వెళ్ళేది శనీశ్వరుడు. ఆయన కన్నా కొంచెం తక్కువగా వెళ్ళే వాళ్ళు రాహుకేతువులు, ఎందుకంటే వాళ్ళు 18 నెలలకి మారుతారు, ఈయన 30 నెలలకి మారుతారు రాశిని. సో వీళ్ళు 18 నెలలకే మారుతారు. ఆ తర్వాత గురువు అంటే బృహస్పతి, ఆయన 12 నెలల్లో మారు. ఇప్పుడు మనం ఒక క్రిస్టలైజ్ చేస్తే లాంగ్ టర్మ్గా పరిభ్రమణం చేసే వాళ్ళేమో ఈ నలుగురు అయ్యారు, గురు శని రాహుకేతువులు. మిగిలిన 5 గ్రహాలలో కుజుడు బాహ్యగ్రహమైనా ఒక 45 రోజులు తీసుకుంటున్నారు ఒక రాశికి, మొత్తం 540 రోజులు తీసుకుంటారు. సో 2 సంవత్సరాల ప్రాంతం, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటారు. తర్వాత మిగిలిన వాళ్ళు ప్రతి సంవత్సరం మళ్ళీ ప్లేసెస్కి వచ్చేస్తుంటారు. ఈ క్రమంలో మనం ఏం ఆలోచిస్తామంటే మనం గోచారం చూసుకుంటున్నప్పుడు గోచారం అంటే ఏంటి. ఇక్కడ మనం గోచారం దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏ జాతకము లేదు మనకి రెఫరెన్స్. భూమి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అవి మాత్రమే మనం చూస్తాం. ఈ భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు అసలు మనల్ని ఎందుకు ప్రభావితం చేస్తాయి, అది అలా ప్రభావితం చేయడానికి కారణమే. మన మానాన మనం తిరుగుతున్నాం, వాటి మానాన అవి తిరుగుతున్నాయి కదా, మనకెందుకు వాటి అవి ఎందుకు మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు అసలు మనం ఎక్కడ తిరుగుతున్నాం. ఇక్కడ మామూలుగా భూమి మీద ఎక్కడన్నా ఆటల పోటీలు అవుతుంటే మనం నేల మీద ఒక దగ్గర చుట్టూ ఆ కుర్చీలాట లాంటిది అనుకుంటే దాని చుట్టూ తిరుగుతుంది, లేదా మనం ఆట మన ఎగ్జిబిషన్లలో పెట్టుకున్నట్టు ఆ జెయింట్ వీల్స్ అవన్నీ పెట్టుకొని వాటి అక్కడక్కడే తిరుగుతున్నాం ఆ ప్లేస్లో. అలా భూమి అలా ఎక్కడన్నా అంటుకుని తిరుగుతుందా? తిరగట్లేదు. అక్కడ అంతరిక్షంలో సౌర మండలంలో ఎక్కడ ఉందో దానికి ఆ పైన కింద ఏది పట్టుకునేమీ లేదు, అది తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది మరి, ఎలా తిరుగుతోంది అంటే దానికి ఉన్న శక్తితో తిరుగుతోంది, దాంతోపాటు దానికి అవతల వైపు అటు ఇటు ఉన్న అన్ని అలాంటి జ్యోతిష్లన్నీ పట్టుకుంటే కదా తెలియదు. అవి దగ్గరికి వచ్చి పట్టుకోవాల్సిన పని లేదు, వాటి గురుత్వాకర్షణ శక్తితో లాగుతున్నప్పుడు ఆ లాగుతున్న కారణంగా బ్యాలెన్స్ అయిపోయి ఈ భూమి తన కక్షలో తాను తిరుగుతుంది.
ఈ ఒక భూమికేనా ఇన్ఫ్లుయెన్స్ కాదు, అన్నిటికీ అన్నిటి మీద ఉంది. భూమి చంద్రుణ్ణి లాగుతుంది, సూర్యుడు భూమిని లాగుతాడు, బుధుడు భూమిని లాగుతాడు, సూర్యుడి చేత లాగబడతాడు. సూర్యుడు మాత్రం ఒక్కడు కూర్చున్నాడు కాబట్టి నిశ్చలంగా ఆయన ఒక్కడే అందరినీ లాగుతుంటాడు. ఆయన లాగుతున్నాడని చెప్పేసి వీళ్ళు అలాగ ఆయనతో వెళ్ళిపోయి ఆయన ఢీకొన్నారు కదా, ఎందుకు మిగతా వాటి గ్రహాల యొక్క గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇలా బ్యాలెన్స్ అయిన వాళ్ళ స్థిరమైనటువంటి కక్ష్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎన్నో అసలు ఎప్పుడో ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నాయి, ఇంకా ఎన్నో ఏళ్ళు అట్లా ఉంటాయి. శాస్త్రజ్ఞులు నాసా వాళ్ళు వాళ్ళు చెప్పేది ఇంకో 500 ఏళ్ల తర్వాత అదైతే అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ముందు మనం చూస్తున్నది మనం మన భూమి మీద మనం ఉన్నాం, అవి ఎక్కడ ఉన్నాయి, అవి వాటి మీద ఎవరెవరి ప్రభావం ఉంటుంది, ఆ కారణంగా భూమి మీద కూడా ప్రభావం ఉందా లేదా అదే మనం చూస్తాం. సో భూమి మీద అన్ని గ్రహాల ప్రభావం ఉంది, ఎందుకు అన్ని పట్టుకుని ఏదో చేస్తున్నాయి, అందువల్లే మనం అలా నిలబడ్డాం, అలా వెళ్తున్నాం. ఆ ప్రవాహ వాయువు అనేది ఒక ఫోర్స్ అయినా కానీ, పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయుశక్తి అయినా కానీ, అది అలా వీస్తోంది అంతరిక్షంలో, ఆకాశంలో. ఆకాశం ఒక ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఆకాశమే పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అలా మనం అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సూర్యుడి చుట్టూ మనం తిరుగుతున్నాం, అన్ని గ్రహాలు అలాగే తిరుగుతాయి. అలా తిరుగుతున్నాయంటే వాటి యొక్క ఫోర్స్ మన మీద ఉన్నట్టే కదా, ఆ ఫోర్స్ని ఇవి ఎక్కడ తిరుగుతున్నాయి, సౌరమండలంలో భూమి నుంచి చూస్తే ఒక పర్టికులర్ బెల్ట్ లో తిరుగుతున్నాయి. ఆ బెల్ట్ పేరు మనం క్రాంతి చక్రము అని అంటాం, భచక్రము అని అనుకున్నాం మొదట్లో. ఆ పాఠాలన్నీ మర్చిపోయి ఉండరు కదా. ఆ భచక్రంలో ఈ జ్యోతిష్లన్నీ తిరుగుతున్నాయి కాబట్టి, ఆ భచక్రములో మనకి రోజు తప్పకుండా తిరుగుతున్నాయి కాబట్టి అవి చరిస్తున్నాయి, అంటే చారము అంటే కదులుతున్నాయి. గో అనే పదానికి సంస్కృతంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలలో ఒక అర్థం ఈ క్రాంతి చక్రము భచక్రము అని కూడా ఒక అర్థం. గో అనగానే కేవలం ఆవు ఒక్కటే కాదు, గోచారము అనగానే వాళ్ళు పోతున్నారు కదా అది చారమా అది అట్లా కాదు. గో అనే పదానికి ఉన్న అక్షరాలు ఆ ఉన్న అర్థం ప్రకారం క్రాంతి చక్రము భచక్రం కాంతి చక్రం కూడా. సో ఆ కాంతి చక్రంలో ఇవన్నీ పోవడాన్ని గోచారం. ఏమేమి పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, నిజానికి నక్షత్రాలు కూడా పోతున్నాయి, కానీ మనం నక్షత్రాలు స్థిరంగా ఉన్నాయని గమనించాం కాబట్టి నక్షత్రాలకి గోచారం అంటూ లేదు అని. కానీ నక్షత్ర గోచారం అనే పదం మళ్ళీ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది మనం చూద్దాం తర్వాత. సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాము, గోచారము అంటే భూమి చుట్టూ సౌరమండలములో గ్రహములు గ్రహ ఉపగ్రహములు అన్ని తిరిగే విధానాన్ని గోచారం. అవి ఎన్నో తిరిగితే మనకెందుకు, మనకు కావాల్సింది మనకు ఇంపార్టెంట్ కదా, మన మీద ప్రభావం చూపేది కావాలి. ఆ మిగతావి ప్రభావం చూపుతున్నాయో లేదో మనకు తెలియదు, వాటిని గణించలేదు. అందువల్ల ఋషులు ఏం చేశారు, ముఖ్యంగా మన మీద ప్రభావం చూపించే వాటి యొక్క ఆ కదలికలు మాత్రం మనకు ముఖ్యమైనవి అని వాళ్ళు ఈ 9 గ్రహాల కదలికలని మాత్రమే గణించి, ఈ 9 గ్రహాలు భూమి చుట్టూ తిరగడం తిరుగుతున్నట్టుగా కనిపించడం ఏదైతే ఉందో దాన్ని గోచారము అని. ఇలా గోచారము తెలిసిన తర్వాత భూమి మీద ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన సమయానికి ఈ గోచరిస్తున్నటువంటి, గోచరం అంటే కనపడడం కూడా, సో గోచరిస్తున్నటువంటి గ్రహముల స్థితిని ఒకసారి మ్యాప్ చేసుకుంటే దాన్ని మనం జాతకము అంటాం. ముందు గోచారం, గోచారంలోంచి పుట్టుకొచ్చేది జాతకం. ఎందుకు జాతకం అనేసరికి మనం ఒక పర్టికులర్ ఈవెంట్కి లింక్ చేస్తాం. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు జరిగినందుకు ఇప్పుడేమున్నాయి అన్ని ఎలా ఉన్నాయి గోచారంలో. సో ఎప్పుడైనా జాతకము అంటే జనన కాల సమయానికి ఉన్న గోచార స్థితి అని మనకి. కాస్త నేను సాగదీసి చెప్తున్నాను అర్థం చేసుకుందాం అని, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వార్మప్ చేయాలి. గోచారానికి సంబంధించినటువంటి సమగ్రమైన విజ్ఞానం పొందాలి అంటే ముందు మనకి ఎన్నో తెలిసిన విషయాలలో మళ్ళీ క్లారిటీగా ఉండాలి. ఆ క్రమంలో మనం ఏం చేస్తున్నాము, గోచారాన్ని చూస్తూ ఆ గోచారము నుంచి బై ప్రోడక్ట్ గా మనం ఏదో ఒక సమయానికి చక్రం వేసుకుంటే దాన్ని మనం జాతకం. ఇక్కడ పెద్దది ఏది, గోచారమే పెద్దది. ఈ జాతకం వేసరికి ఏమవుతుంది, ఇది ఒక పర్పస్ అయిపోతుంది. ఏంటి పర్పస్, ఈ సంఘటన జరిగింది దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది,
ఒక శిశువు జన్మించాడు. ఈ శిశువు జీవితం ఎలా ఉండబోతుంది, లేదా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచనకు సంబంధించిన ముందు ముందు ఏం జరగబోతుంది ప్రశ్న. నేను ఒక పని చేసుకోవాలి, ఆ పని చేసుకుంటున్నప్పుడు అన్ని జ్యోతిష్లు మంచి అనుకూల స్థితిలో ఉండాలి అనుకుంటే వాటి యొక్క గణన గమన వేగం నాకు తెలుసు కాబట్టి రేపు ఎక్కడ ఉంటుంది, అది ఎల్లుండి ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి అలా చేస్తే నేను వేసుకునే చక్రాన్ని ముహూర్త చక్రం అంట. ఇవన్నీ గోచారములోంచి డిరైవ్ చేశాం మన ఇష్టం ప్రకారం, మనకి కావలసిన తీరుగా చేస్తాం. ఇలా మనకు కావలసిన తీరుగా వేసుకున్నటువంటి ఆ గ్రహ స్థితిని మనం కుండలి అంటాం. అది వేసుకోకపోతే అవి పోతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. ప్రతి 4 నిమిషాలకి భూమి ముందు నుంచి ఆ భూమి ఒక భూ తూర్పు క్షితిజం మీద 1 డిగ్రీ పైకి లేస్తూనే ఉంటుంది. ఆ లేచే దగ్గర ఏ రాశి ఉందో ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు కనపడుతూనే ఉంటాయి. సూర్యుడైతే అదే రాశిలో రోజు 1 డిగ్రీ చొప్పున పెరుగుతూ 30 డిగ్రీలు 30 రోజులు కనపడతాడు. చంద్రుడైతే 2.5 రోజులు 2.5 రోజుల్లో మళ్ళీ ఇంకో ఇంకో రాశికి వెళ్ళిపోతాడు, అంటే ఆయన వెనకాల ఇంకో రాశి వచ్చేస్తాడు. అదేవిధంగా గురువు అయితే ఓ నెల సంవత్సరం తర్వాత ఆయన ఆయన వెనకాల ఉన్న రాశి మారు. శని అయితే 2.5 సంవత్సరాల తర్వాత మారు. ఈ 2.5 సంవత్సరాల పాటు పుట్టే వాళ్ళందరికీ శని ఆ రాశిలోనే ఉంటాడు మనం జాతకం వేస్తే. సో ఈ విధంగా మనకి గోచారము అంటే భూమి చుట్టూ ఉన్న సౌరమండలములో తిరుగుతున్న గ్రహాలు, వాటి నేపథ్యము, బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నక్షత్రాలు, రాసులు. ఆ నక్షత్రాలు, రాసులు, వాటి ముందు గ్రహాలు, గ్రహాల నుంచి చూస్తున్న భూమి మీద మనం. సో మనం చూస్తున్న సమయానికి ఏ గ్రహము ఎక్కడుంది, ఏ రాశి ఎక్కడుంది, ఆ రాశి ఆ గ్రహం ఏ రాశిలో ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి మనం గోచారము అంటాం. సో గోచారముకు ఉన్న విశేషం ఏమిటి? గోచారానికి జాతకాలకు సంబంధం లేదు. సంబంధం తీసుకొచ్చి మనకు కావాల్సిన తీరుగా మనం చూస్తున్నాం. అందువల్ల గోచారము స్వతంత్ర విజ్ఞాన విషయము అయింది. జాతకం ఉన్నా గోచారము, జాతకం లేకపోయినా గోచారము, జాతకం లేకపోయినా గోచారంలో ఏంటి జరుగుతుందో మనం గమనించవచ్చు. మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎలా చేయవచ్చు? మనకి ఆ గ్రహం ఎక్కడుంది తెలుసు, ఆ గ్రహం వెనకాల ఏ నక్షత్రం ఉందో తెలుసు, ఆ తర్వాత ఏ రాశి ఉందో తెలుసు. కానీ దేని గురించి అడుగు చూసుకోవాలి మరి మనం? దేని గురించి, ఎవరి గురించి, ఎవరి మీద ప్రభావం గురించి దాన్ని తెలుసుకోవాలి అంటే మళ్ళీ అదొక ఆధార బిందువు కావాలిగా మనకి. ఆ ఆధార బిందువు ఏమిటి అంటే భూమి మీద మనమే. నా కోసం గోచారాన్ని చూసుకోవాలి అంటే నేను మళ్ళీ ఈ చక్రంలో రావాలి. ఇంకొకరి కోసం చూస్తున్నానంటే వారు రావాలి. ఇంకా దేని కొరకు చూస్తున్నాను అంటే జరిగే సంఘటన రావాలి. అలా వచ్చినప్పుడు మనకి రెఫరెన్స్ దొరుకుతుంది. ఆ రెఫరెన్స్తో గోచారాన్ని చూస్తాం. ఆ రెఫరెన్స్తో గోచారం చూడడాన్ని మనం, రెఫరెన్స్ని ఏదైతే ఉందో ఆధారం చేసుకోవాలో దానికి ఋషులు బాగా రీసెర్చ్ చేసి, నీవు ఎవరి రిఫరెన్స్తో చెప్పదలుచుకున్నావు చూసుకోదలుచుకున్నావు, ముందు ఆ రెఫరెన్స్ని దాన్ని ఏమంటాం స్థిరీకరించు. చక్రంలో అది ఎక్కడుందో ముందు డిసైడ్ చేయాలి. సో చక్రంలో ఎక్కడుందో డిసైడ్ చేయాలంటే ఇది అసలు గోచారం ఎందుకు చూసుకుంటున్నాం? నా కోసం నాకేమవబోతుంది, ఈ రోజు ఏమవుతుంది, రేపు అవబోతుంది తెలుసుకున్నాం. నా జాతకంలో ఏముందని కాదు, నాకు రేపు ఏమవబోతుంది. ప్రకృతిలో ఉన్నాం, భూమి నడుస్తు భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, నాకు రేపు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది తెలుసుకోవాలి అంటే నేను అంతరిక్షంలోకి వెళ్ళి అన్నిటిని పట్టుకోవాలి. అన్నిటిని పట్టుకుంటే నా కోసం కదా, అందరి కోసం కాదు, నాకు అవసరం లేదు. అందువల్ల నా కోసం కావాలి కాబట్టి నా ప్రత్యేకతని నేను రాశిచక్రంలోకి తీసుకురావాలి అంటే మళ్ళీ నాకు సంబంధించిన ఏదో ఒకటి పర్మనెంట్ విషయం నాకు కావాలి. ఆ పర్మనెంట్ విషయాన్ని మన వాళ్ళు ఏం చేశారు, ఈ నేను అనే చూసుకునేవాడిని, అసలు నేను ఎప్పుడు వచ్చాను, ఈ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు ఈ మొత్తం వెలుతురుకి ఈ జ్యోతిష్లకి ఎక్స్పోజ్ అయ్యాను, ఆ ఎక్స్పోజ్ అయింది ఎవరు నేను అంటే నేను పుట్టినప్పుడు అయ్యాను కాబట్టి నేను పుట్టిన నాటి గ్రహ స్థితి ఆధారంగా ఇప్పుడు గోచార స్థితిని నేను చూసుకుంటాను. నేను పుట్టిననాటి గ్రహస్థితి ఏమిటి? ఆ రోజు 9 గ్రహాలు వాటి వాటి నక్షత్రాలలో ఉన్నాయి, అందరూ ఉన్నారు. అందరూ ఉంటే మరి ఎవరిది పట్టుకోవాలి నేను, ఎవరిది పట్టుకోవాలంటే అసలు భూమి ఎక్కడుందో ముందు పట్టుకోవాలి, ఎందుకంటే భూమి తిరుగుతోంది ఫాస్ట్గా. అందువల్ల భూమి ఎక్కడుందో అని చూసినప్పుడు, తూర్పు క్షితిజం మీద ఏముందని చూసినప్పుడు జన్మ లగ్నము అని కాన్సెప్ట్ తెచ్చాం.
సో జన్మ లగ్నము అంటే ఏంటి? అది మనము ఏర్పరచుకుంటున్న, ఫిక్స్ చేస్తున్న రెఫరెన్స్ పాయింట్ చక్రంలో. ఇంకా దాని నుంచి ఈ జ్యోతిష్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కౌంట్ చేయడం కొరకు మనం తీసుకునే స్టార్టింగ్ రెఫరెన్స్ పాయింట్. ఆ స్టార్టింగ్ రెఫరెన్స్ పాయింట్ జన్మ లగ్నం తీసుకుంటే మన వాళ్ళు ఏమన్నారు, ఇది జన్మ ఆ వ్యక్తి పుట్టినప్పటి దాన్ని బట్టి తీసుకుంటున్నాం జన్మ లగ్నం. కానీ ఈ వ్యక్తి పుట్టగానే అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా తానొక్కడే ఈ జ్యోతిష్యులతో మమేకమవుతూ జీవిస్తున్నాడా? జీవించట్లేదు. తాను భూమి మీద మళ్ళీ తన చుట్టూ ఉన్న పరిస్థితులతో కలిసి జీవిస్తున్నాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే తన చుట్టూ ఉన్న మనుషులు, తన చుట్టూ ఉన్న ప్రపంచం, వీటన్నిటి అన్నిటితో కలగలిపి కదా మనం జీవించే. అలా జీవిస్తున్నప్పుడు ఈ వ్యక్తి జాతకుడు ఎలా గుర్తించబడుతున్నాడు? అసలు ఈ జాతకుడు ఎలా ఉన్నాడు? ఈ జాతకుడు ఈ శరీరానికి కారకులు ఎవరు? ఆ పుట్టినాడు, ఇతను పుట్టినాడు, అతనికి పుట్టిన సమయానికి జన్మలగ్నం ఉంది కానీ ఆ పుట్టినటువంటి శరీరానికి కారకుడు ఎవరయ్యారు అంటే సూర్యుడే. అందువల్ల రెండు బింబగ్రహాలని కూడా తీసుకుని పుట్టిన సమయానికి అవి ఎక్కడున్నాయో దాన్ని కూడా ఒక లగ్నంగా భావించాలి. ఒక వ్యక్తి పుట్టాడు ఈరోజు, ఆ వ్యక్తి పుట్టాడు ఈరోజు ఉదయం సమయం, ఉదయం 6 గంటల 40 నిమిషాలకి ఏదో పుట్టాడు, 39 నిమిషాలకు పుట్టాడు. అప్పుడు ఆ సూర్యుడు ఈరోజు మనకి కుంభరాశిలో ఒక దగ్గర ఉన్నాడు, శ్రవణ శతభిష నక్షత్రంలో ఉన్నాడు. ఆ శతభిష నక్షత్రము తూర్పు క్షితిజం కాబట్టి అది ఆటోమేటిక్ గా పొద్దున సూర్య పొద్దున్నే పుట్టిన వాడికి కుంభలగ్నం అయింది, జన్మలగ్నం. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆడు అదే సమయానికి అక్కడే ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఉన్న లగ్నం కూడా జన్మలగ్నం. అదే ఇవాళ సాయంత్రం పుడితే, సాయంత్రం పుడితే సూర్యుడు కుంభంలో ఉండిపోయాడు. ఈ సాయంత్రం పుట్టినవాడు యాక్చువల్గా సింహంలో పుడుతున్నాడు, సరిగ్గా 12 గంటల తర్వాత పుట్టి ఉంటే సింహంలో పుట్టాడు. సో సింహలగ్నం జన్మలగ్నం అయింది, కుంభలగ్నం రవి లగ్నం. ఆ రవి స్ఫుటాన్ని బట్టి మళ్ళీ రవి లగ్నపు నక్షత్రము, రవి లగ్నపు పాదము మనం తెలుసుకుంటాం. కానీ అవి అంత ముఖ్యమైనవి కావు మనకి. మనకి ఇప్పుడు ఏం కావాలి? సూర్య లగ్నం అంటే ఏందో అర్థం కావాలి, చంద్ర లగ్నము అంటే ఏందో అర్థం కావాలి, జన్మ లగ్నం అంటే ఏదో అర్థం కావాలి. మూడు లగ్నాలు మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలియదని కాదు, మనం చదువుకోలేదని, చదువుకున్నాం కానీ మన డిస్కషన్ లో సూర్య లగ్నము, చంద్ర లగ్నము, జన్మ లగ్నం అని మూడు లగ్నాలు మనం ఆధారంగా తీసుకునే అవకాశం ఉన్న ఆ ఐటమ్స్ అంశాలు ఈ మూడింటిని పట్టుకుని చూసుకోమన్నారు గోచార. ఈ మూడింటిని పట్టుకుని చూసుకుంటే మనం మామూలుగా పుట్టాం, పెరుగుతున్నాం, శరీరం పెరుగుతోంది, ఇదంతా సూర్యుని కారణంగా ఆరోగ్యం వస్తుంది, పెరుగుతున్నాం, ఇదంతా నా కోసం జరుగుతుంది, నా వ్యక్తిగత జీవితం కోసం జరుగుతుంది. కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో ఏవేవి జరుగుతున్నాయో వాటికి వాటిని పరిశీలించాలి, వాటి మీద ఈ గ్రహశక్తుల యొక్క ప్రభావం చూడాలి అనుకున్నప్పుడు నేను సూర్యుని ఆధారం చేసుకుంటాను, సన్ సైన్ అంటాం, అది మనం తీసుకుంటాం. కానీ నేను ప్రపంచంలో అందరితో కలిసి చేస్తాను, అందరితో కలిసి జీవిస్తాను, నా నా భావనలు చెప్పంచుకుంటున్నాను, వాళ్ళ భావనలు వింటున్నాను, దాని కారణంగా మళ్ళీ నా జీవితంలో మార్పులు వస్తున్నాయి. అలా చేసుకుంటున్నప్పుడు నాకు జన్మలగ్నము కూడా సరిగా కాదు, ఎందుకంటే జన్మలగ్నం మళ్ళీ నాకు మాత్రమే సంబంధించింది. నా ఓన్ గా వ్యక్తిగతంగా నాకు ఏం జరుగుతుందో, నా శరీరం ఎట్లా ఉండబోతుంది, నాకు ఎవరితో సంబంధాలు ఉండబోతున్నాయి, అదంతా కేవలం ఒక థియోరిటికల్ గా చెప్తుంది. కానీ ప్రపంచంలో నా జీవనంలో ప్రాక్టికల్ గా అప్లికేషన్ చేసుకుందామంటే జన్మలగ్నం కూడా సరిగ్గా ఉండట్లేదు. అంటే దాని దాని అడ్వాంటేజెస్ అనుకుంటే దాని ప్రకారం తీసుకునే అర్థాలు తీసుకుంటాం. కానీ నార్మల్ గా ప్రపంచంలో ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఈ రోజు రేపు ఎలా ఉండబోతోంది అన్నప్పుడు మనకి చంద్ర లగ్నం కావాల్సి వస్తుంది. అందువల్ల గోచారంలో చంద్ర లగ్నము ఆధారంగానే మిగతా గోచరిస్తున్న అన్ని గ్రహాలు ఎక్కడున్నాయి, చంద్రుని నుంచి ఎంత దూరంలో ఉన్నాయి చూసుకొని చెప్పండి అన్న. ఆ కారణంగా మనకి గోచారములో భారతీయ జ్యోతిష విజ్ఞానంలో గోచారము అని వచ్చినప్పుడు ఆ గోచారం ఎక్కడి నుంచి చూడాలి, ఆరంభ బిందువు ఏది, అంటే ఏ వ్యక్తి గురించి చూసినా ఆ వ్యక్తిని ముందు
కన్వర్ట్ చేయాలి. దేనికి? ఒక నక్షత్రానికి కన్వర్ట్ చేయాలి, ఒక రాశికి కన్వర్ట్ చేయాలి. ఒక నక్షత్రానికి కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా రాశి వచ్చేస్తుంది. అలా మనం ఒక జాతకుడిని ఒక కావలసిన దానికి గోచారం యొక్క ఇఫెక్ట్ చూసుకోవడం కొరకు కన్వర్ట్ చేసే క్రమంలో మనం జన్మ నక్షత్రాన్ని వాడుతున్నాం. జన్మ నక్షత్రం అంటే ఏంటి? జననకాల సమయంలో చంద్రుడు ఉన్న నక్షత్రం. జననకాల సమయంలో భూమి తూర్పు క్షితిజం మీద ఉన్న నక్షత్రం జన్మ నక్షత్రం అది, కానీ అది లగ్న నక్షత్రం. జననకాల సమయంలో సూర్యుడు ఉన్న నక్షత్రం ఉంటుంది, అదేంటి? అది జననకాల రవి లగ్న నక్షత్రం. ఇలా రవి లగ్నము, చంద్ర లగ్నము, జన్మ లగ్నం, ఈ మూడు లగ్నాలు 3 డైమెన్షన్స్ నుంచి మనం ఒక జాతకాన్ని చూసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ మూడు లగ్నాలని పట్టుకుని అవి ఎప్పటివి? జననం నాడు జరిగినటువంటి గోచార స్థితి. ఆ స్థితిని ఆధారం చేసుకుని ఈ రోజు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవడం గోచారం చూసుకోవడం. ఆ రోజు ఉన్న పరిస్థితి ఎందుకు మనకు ఆధారం కాదు? నేను అంటూ ఒక వ్యక్తిని ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మళ్ళీ మార్పు ఏం లేదు, నా కోసమే అన్ని చూసుకుంటున్నాను. ఆ విధంగా మనకి గోచారంలో ఒక ఆధారం కావాలి, కాబట్టి ఆ ఆధారాన్ని జన్మ నక్షత్రముగా తీసుకోమన్నారు. లగ్న నక్షత్రం తీసుకోమనలేదు, రవి లగ్న నక్షత్రం కూడా తీసుకో. సాధారణమైనటువంటి ఫలితాలు తెలుసుకోవడం కోసం జన్మ నక్షత్రం తీసుకోమన్నారు. అవి ఎందుకు తీసుకోకూడదని కాదు, వాటిని బాగా డీపర్ స్టడీ చేస్తున్నప్పుడు, ప్రత్యేకమైన విషయాల్లో కొన్ని విషయాల్లో చేస్తున్నప్పుడు ఆ నక్షత్రం అవి కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా జన్మ నక్షత్రముతో ఆరంభించి అది ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆ జన్మ నక్షత్రాన్ని మనం రాశిచక్రంలో ఎక్కడ ఉందో ఏ రాశిలో ఉందో పెట్టి ఆ రాశి నుంచి ఈ గ్రహాలన్నీ ఎంతెంత దూరంలో ఉన్నాయి చూస్తాం. ఎందుకంటే నా నేను జీవించి ఉన్నంత వరకు నా మీద గ్రహముల ప్రభావం నా మీద అంటే భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడేది భూమికి రెఫరెన్స్, వాటికి మొత్తం భూగోళానికి చూసినప్పుడు రెఫరెన్స్ నాకు బేస్ తెలియదు, కానీ నాకైతే నా బేస్ తెలుసు కాబట్టి నా బేస్ అనేది చంద్రలగ్నం కాబట్టి నా చంద్రలగ్నానికి, చంద్రలగ్నపు రాశికి ఈ గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో నేను చూసుకుని ఆ ఫలితాలు చెప్పుకోవడాన్ని గోచార ఫలములు అంటారు. కాస్త సాగదీసి చెప్తున్నానేమో కానీ విందాం. సో గోచార ఫలములు అనగా జాతకుడి జన్మ నక్షత్రము నుండి ఆరంభించి ఈ గ్రహములన్నీ కూడా జన్మ రాశి నుంచి ఆరంభించి గ్రహములన్నీ కూడా ఆ రాశికి ఎంత దూరంలో ఉన్నాయి, ఆ దూరాన్ని మనం ఎలా లెక్క కడుతున్నాం జ్యోతిషంలో? 12 భాగాలుగా లెక్క కడుతున్నాం మనం. దాన్ని కాంప్లికేట్ చేసి ఇన్ని డిగ్రీలలో అన్ని డిగ్రీలలో చెప్పట్లేదు. స్ట్రైట్గా ఒకవేళ మేషం నా జన్మరాశి అయితే మేషం మొత్తం 30 డిగ్రీలు ఒక సెక్షన్గా తీసుకుని నేను అక్కడ ఉన్నాననుకుని నాకు వృషభం 2 అని, మిథునం 3 అని, కర్కాటకం 4 అని, సింహం 5 అని, ఇంకా మామూలుగా ఈ లెక్క ప్రకారం ఇళ్ళను అంట. ఇళ్ళు అంటే ఇక్కడ మనం ఏదో కాంక్రీట్ పోసి కట్టుకున్న ఇళ్ళు కాదు, మనకి వృత్తములో అవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది సరళమైన భాషలో చెప్పుకోవడానికి మనకు ఋషులు అందించిన ఒక గణిత సూత్రం. సో ఇప్పుడు మనం ఒకటో ఇంట్లో ఉన్నాడు అంటే నాకు విదిన్ 30 డిగ్రీస్ రేంజ్ లో ఉన్నాడు. సవ్య మార్గం క్లాక్ క్లాక్ వైజ్ వెళ్తున్నాం. నా పక్కనే 30 డిగ్రీలో ఉంటే కూడా 30 డిగ్రీస్ బ్లాక్ లోనే ఉంటాడు, కానీ అది వేరే రాశిలో నా వెనకాల ఉంది, అందువల్ల 12వ రాశిలో. సో ఈ విధంగా మన వాళ్ళు ఈ కాంతుల యొక్క శక్తి తరంగాలు ప్రసరించేది భూమి అపసవ్యంగా తిరుగుతుంది కాబట్టి, సవ్యంగా వస్తున్న కాంతి రంగాలు కాబట్టి సవ్య మార్గంలో కాంతి తరంగాలు రావడాన్ని లెక్క పెట్టడం ఆరంభించారు. రాశిచక్రాన్ని సవ్య మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి అంటే కాంతులు మనం భూమి అపసవ్యంగా వెళుతోంది, ఆ కాంతులన్నీ సవ్యంగా పైకి వస్తుంది, అందువల్ల క్లాక్ వైజ్గా మనం లెక్క పెట్టుకోవడం మొదలు పెట్టాం. సో ఆ వెనకాలనేది మనకు అవసరం లేదు, ఆ వెనకాలనేది ముందు నుంచి వెళితే వెనక్కి వస్తుంది అది వేరు. ఆ విధంగా మనకి 12 వెనకాల ఉంటుంది, మన ముందు 2 ఉంటుంది. 3 రాశులు తీసుకో మనం ఉన్న రాశి.
సో ఆ విధంగా మనకి లెక్క కట్టడం తెలిసింది. ఇప్పుడు మేషంలో ఒకవేళ మేషం నా జన్మరాశి అనుకుంటే, మేషంలో ఎవరున్నారు అంటే గురువు ఉన్నాడు. తర్వాత వృషభంలో ఎవరు లేరు, మిథునంలో ఎవరు లేరు, కర్కాటకంలో ఎవరు లేరు, సింహంలో ఎవరు లేరు, కన్యలో చంద్రుడు ఉన్నాడు. ఇవాళ పొద్దున చార్ట్. ఇంకా కేతువు కూడా ఉంది. మళ్ళీ తులలో ఎవరు లేరు, వృశ్చికంలో ఎవరు లేరు, ధనుస్సులో ఎవరు, ధనుస్సులో కూడా ఎవరు లేరు, ఉన్నారు కదా, ధనుస్సులో ఉన్నారు, మన ధనుస్సులో కూడా లేరు, ఎవరు లేరు. మకరంలోకి వచ్చేసరికి ఈయన కుజుడు, తర్వాత శుక్రుడు ఉన్నారు. కుంభంలోకి వచ్చేసరికి బుధుడు, మన రవి, శని ఉన్నారు. దాని తర్వాత మీనంలోకి వచ్చేసరికి రాహు ఉన్నాడు. సో గురువు, కేతువు, చంద్రుడు మూడు, ఇక్కడ కుజుడు, శుక్రుడు ఐదు, వీళ్ళు మూడు ఎనిమిది, రాహు తొమ్మిది. తొమ్మిది గ్రహాలు ఇలా నాకు దూరంలో ఉన్నాయి. ఏ దూరంలో ఉన్నాయి? నేను మేషంలో ఉన్నాను, నా దగ్గరేనేమో గురుడు ఉన్నాడు, నాకు ఏడవ దాంట్లో, ఏడు కదా, ఆరులో కన్యలో చంద్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నారు. తర్వాత మళ్ళీ పదిలో కుజుడు, శుక్రుడు ఉన్నారు. 11లో బుధుడు, రవి, శని ఉన్నారు. 12లో రాహు. ఇది గోచార స్థితి. సో మరి గోచారంలో నేను చూసుకుంటున్నప్పుడు ఒకటి రెండు అనుకుంటున్నప్పుడు నాకు వీళ్ళు అనుకూలమైన కాంతులుగా ఉన్నారా, లేదా నాకు వాళ్ళ నుంచి వచ్చే కాంతులు ప్రతికూలంగా ఉంటున్నాయా అంటే దానికి మళ్ళీ మరొక సూత్రం ఉండాలి కదా. అందువల్ల మనం జాతకాలలో నేర్చుకున్నటువంటి, జాతకంలో ఏ స్థానంలో ఎవరుంటే ఏమిటి, ఏ భావంలో ఎవరుంటే ఏమిటి అన్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు మనం పక్కన పెట్టాలి. గోచారంలో నా నుంచి ఇంత దూరం ఉంటే నాకేం చేస్తారు వీళ్ళు అనే సూత్రాలు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి? జన్మ నక్షత్రం, జన్మ లగ్నం నుంచి మొదలు పెట్టు. జన్మ లగ్నం కాదు, జన్మ రాశి నుంచి మొదలు. జన్మరాశి మేషం. మేషంలో ఉంటే గురువు ఒకట్లో ఉన్నాడు, ఒకట్లో ఉంటే గురువు ఏం చేస్తాడు. అలాగే చంద్రుడు ఆరులో ఉన్నాడు, కేతు ఆరులో ఉన్నాడు, ఏం చేస్తాడు. తర్వాత కుజుడు 10లో ఉన్నాడు, శుక్రుడు 10లో ఉన్నాడు, నాకు ఏం చేస్తాడు. అదేవిధంగా శని 11లో ఉన్నాడు, ఈయన రవి 11లో ఉన్నాడు, తర్వాత బుధుడు కూడా 11, వాళ్ళు నాకేం చేస్తారు. 12లో ఉన్న రాహు నాకేం చేస్తారు. ఈ సూత్రాలు తెలుసుకోవడం కోసం మనకు ఋషులు ఇచ్చినవి ఏమిటంటే గోచార సూత్రములు అంటారు. ఈ గోచార సూత్రముల్లో మొట్టమొదటి బేస్ దేనికి అంటే జన్మరాశి నుండి లెక్కిస్తే. జన్మరాశి అంటే ఏంటి? జనన కాల సమయంలో చంద్రుడు ఉన్న రాశి. సో జనన సమయంలో అది 20 ఏళ్ల కింద కావచ్చు, 30 ఏళ్ల కింద కావచ్చు, 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద, ఎప్పుడైనా జన్మరాశి జననకాల సమయంలో చంద్రుడు ఉన్న రాశిని పట్టుకొని ఇప్పుడు కొత్తగా సూత్రాలు మనం నేర్చుకుంటాం. ఏమిటది? రవి ఏం చేస్తాడు, చంద్రుడు ఏం చేస్తాడు, మిగతా వాళ్ళంతా ఎలా, దానికి మనకు గోచార సూత్రములు అంటారు. ఈ సూత్రాలకి వాళ్ళు ఈ ఈ ఇన్నో రాహ ఇన్నొక ఇన్నో స్థానంలో ఉంటే ఇది అనే దానికి, అక్కడ జాతకంలో మనం నేర్చుకున్న దానికి ఎలాంటి సంబంధము లేదు. భావాల అన్వయం చేయడానికి మాత్రం కొంచెం వాడు, కొంచెం వాడు మొత్తం కూడా. సో జన్మలో ఉంటే రవి అయితే ఏమిటి, చంద్రుడు అయితే ఏమిటి, కుజుడు అయితే ఏంటి, ఇక అందరు ఒక్కొక్కరు ఒకట్లో ఉంటే ఏంటి, రెండులో ఉంటే ఏంటి, మూడులో ఉంటే, అలా దానికి మనకి మన ఋషులు ఏం చెప్పారు అంటే ఒక్కొక్కరికి కొన్ని స్థానాలలో వాళ్ళు అనుకూలంగా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి వస్తున్న కాంతులు జాతకుడిపై అనుకూలమైన శక్తి ప్రభావాన్ని కలిగిస్తాయి. ఆ స్థానాలు కాకుండా మిగతా చెప్పని స్థానాలు ఉంటాయి కదా, ఆ చెప్పని స్థానాల్లో ఏం జరుగుతుంది అంటే అది బహుశా ప్రతికూలంగా ఉండొచ్చు లేదా సాధారణంగా వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు ఋషులు, ఏది ఇంపార్టెంటో అవి మాత్రం చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పినప్పుడు ఋషులు చెప్పిన ప్రకారం మనకి రవి అయినట్టయితే చంద్రుడి నుండి, అంటే జన్మ చంద్రుడి నుండి, అంటే జన్మ రాశి నుండి ఇంత దూరంలో ఉంటే మంచి చేస్తాడు, ఇంత దూరంలో ఉంటే మంచి చేస్తాడు అని చెప్పుకోవచ్చు. దానికి మనకు ఒక చిన్న సూత్రం పెట్టారు, షట్ త్రి దిశస్థో భాను. షట్ త్రి దశ స్థ, షట్ అంటే ఆరు, దశ అంటే 10, త్రి అంటే 3, స్థాహ అంటే 11.
సో 3, 6, 10, 11లో గనక రవి ఉంటే శుభుడు అన్న ఇది ఒక సూత్రం. ఈ విధంగా మనకి 9 గ్రహాలకి 9 సూత్రాలు ఇచ్చారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరెవరు? పూజ, భానుజ. భానుజ అంటే భాను కొడుకు, భానుడు అంటే సూర్యుడు, సూర్యుని కొడుకు అంటే శనీశ్వరుడు. పూజ, భానుజ, రాహు, కేతవ ఈ నలుగురు, ఈ నలుగురేగా మెయిన్గా నెగిటివ్ ఎనర్జీ ప్లానెట్స్. ఈ నలుగురు ఎక్కడ బాగుంటారయ్యా అంటే షట్ త్రిస్థాహ. షట్ అంటే 3, 6 అంటే 16, షట్ అంటే 6, స్థాహ అంటే 11. సో 3, 6, 11లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. మీరు ఇప్పటిదాకా నేను బోల్డంత అస్ట్రాలజీ నేర్చుకున్నాను కాబట్టి 3 అనగానే భ్రాతృభావం, 6 అనగానే శత్రుభావం అవి పెట్టుకోవద్దండి దయచేసి, అవన్నీ వదిలేయాలి పక్కనే. గోచారం మనం చూసేది, ఆ గోచారంలో మనకి వీళ్ళు 3, 6, 11లో పాపగ్రహాలు ఉన్నట్టయితే గోచారంలో మనకి చాలా అనుకూలమైనటువంటి కాంతులు వస్తాయి. ఆ విధంగా వీళ్ళకైతే చంద్రుడు షట్ దశ జన్మ త్రి సప్తక సీతాంశు అన్న. ఏదో నేను శ్లోకం చెప్పేస్తున్నా కాబట్టి అయ్యో మాకు శ్లోకాలు రాలేదేమో అనుకోకండి, మీరు నేర్చుకోవచ్చు, కాకపోతే అది నేర్చుకునేది సంస్కృతంలో అన్ని గుర్తుపెట్టుకోవాలి, లేదా అక్కడ టేబుల్లో ఉన్నవి చూసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు టేబుల్లో అవన్నీ ఇవ్వడం జరిగింది, శ్లోకము ఇవ్వడం జరిగింది, ఈ ఆ అక్షరాల సంఖ్యలు కనుక సంస్కృతం తెలిసినట్టయితే ఈజీగా గుర్తు. ఏదో ఒక రకంగా మీ టెక్నిక్ని బట్టి, మీ 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 పర్సెప్షన్ బట్టి మీరు ఆ టెక్నిక్ని డెవలప్ చేసుకోవాలి. సో 3, 6, షట్ 3 దశస్థుభను, షట్ దశ జన్మ 3 సప్తక సీతాంశు. షట్ అంటే 6, దశ అంటే 10, జన్మ అంటే 1, 3 అంటే 3, సప్త అంటే 7, సీతాంశు అంటే చంద్రుడు. సో ఆ వాటిల్లో బాగుంటాడు. సో ఈరోజు నా గోచారం ఎట్లా ఉంది, నేను మేషరాశిలో నా జన్మరాశి అనుకుంటే గురువు ఒకట్లో ఉన్నాడు, ఆయన గురువు ఒకట్లో ఉంటే గోచారంలో సాధారణంగా అనుకూలత లేదు. ఎందుకు? ఆయన 2, 5, 7, 9, 11లో బాగుంటాడు, అది సూత్రం. ఆ విధంగా గురువు ఇప్పుడు మంచి అనుకూలంగా లేడు నా, ఎన్నాళ్ల పాటు ఉండడండి, రాసులు లెక్క పెట్టుకుంటున్నాం. సో మనకు తెలుసు ఆయన సంవత్సరం అయితే కానీ కదలడు, అంటే నాకు ఈ సంవత్సరం అంతా గురు బలం లేదు అని అర్థం. సో ఇట్లా మనం ప్రతి గ్రహానికి చెప్పుకుంటున్నప్పుడు ఉగాది నాడు ప్రత్యేకంగా గురువును, శనిని, రాహువును, కేతువును ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలలో చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? ఎవరి జాతకాలు మనం అడగట్లేదు. ఏ వ్యక్తికైనా నీవు ఏ రాశి, నువ్వు లింక్ అవ్వాలంటే నువ్వు ఏ రాశో చెప్పు, నీ జన్మరాశి చెప్పు, నీ జన్మరాశి నుండి వీళ్ళు ఎంతెంత దూరంలో ఉన్నారో తెలుసు. ఈ వాళ్ళు మంచి ఉండగలి, మంచిగా మంచి చేసే చోట ఉన్నారా అంటే అనుకూలంగా ఉండే చోట ఉన్నారా, ప్రతికూలంగా ఉండే చోట ఉన్నారా తెలుసుకో, దాన్ని బట్టి గ్రహచారం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మారితే అప్పుడు స్థానాలు మారుతాయి, ఎప్పుడు మారితే అప్పుడు ఫలితాలు కూడా మారడానికి మొదలవుతాయి. ఈ విధంగా మనకి సంవత్సర రాశి ఫలాలు చెబుతున్నప్పుడు ఈ 4 గ్రహాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు? అవి కదలకుండా ఉంటాయి ఈ సంవత్సరం అంతా ఎలాగ ఉంటాయి, కాకపోతే మధ్యలో ఎప్పుడన్నా మారవచ్చు. అందువల్ల ఆయన ఆ రాశిలో ఎప్పుడు ఉంటాడు, ఆ రాశి నుంచి ఎప్పుడు మారుతున్నాడు దాన్ని బట్టి చెప్పొచ్చు. అదే మన శనీశ్వరుడు అయితే అసలు మారే సమస్య లేదు, 2.5 ఏళ్ల దాకా ఆయన అక్కడే కూర్చుంటాడు. అక్కడే కూర్చుంటాడంటే ఒక దగ్గర ఏం కూర్చోడు, ఆ నక్షత్రాల నుంచి వెళ్తుంటాడు, పాదాల నుంచి వెళ్తుంటాడు. అది మళ్ళీ మనం మైన్యూట్గా వెళ్ళినప్పుడు చూస్తాం. సాధారణంగా పైన చూసినప్పుడు రాశి నుంచి రాశి మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్లో ఈ నెంబర్స్ ద్వారా మనం ఈ నవగ్రహాలకి కూడా గోచార సూత్రములు అనేవి మనం నేర్చుకుంటాం. సో ఆ రకంగా మనం ప్రతి గ్రహానికి ఏది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి చోటు విత్ రెఫరెన్స్ టు ఏంటి, జన్మ నక్షత్రం, జన్మ రాశి, చంద్రుడున్న రాశి, పుట్టినప్పుడు చంద్రుడున్న రాశి, పుట్టినప్పుడు చంద్రుడున్న రాశి వేరు, ఇప్పుడున్న చంద్రరాశి వేరు. ఇప్పుడు ఈరోజు నేను ఈరోజు నా గోచారం చూసుకుంటున్నప్పుడు ఈ మేషంలో నా రాశి జన్మరాశి, కానీ చంద్రుడు వెళ్ళి అక్కడ కన్యలో ఉన్నాడు, ఆరింట ఉన్నాడు. ఆయన ఆరింట ఉంటే నాకు ఈరోజు మంచిదేనా? మళ్ళీ చంద్రుని యొక్క సూత్రం చూస్తాను,
ఆయన ఏమంటాడు, షట్ దశ జన్మ త్రి సప్తక సీతాంశు బాగుంటాడు. షట్ అంటే ఆరు, ఆరు అంటే బాగున్నాడు. అందుకే నేను హాయిగా చెప్తున్నాప్ప, ఇబ్బంది లేకుండా. సో ఈ విధంగా ఈ చంద్రబలం ఈరోజు నాకుంది. దీన్ని మనం చంద్రబలం, గురుబలం నాకు లేదు. మరి శుక్రుని బలం, రాహుబలం, కేతుబలం ఇవన్నీ చూసుకుంటే కేతు ఆరులో ఉన్నాడు, అది మంచిదే. రాహు వెళ్ళి 12లో ఉన్నాడు, అంత మంచిదేం కాదు. తర్వాత కుజుడు 10లో ఉన్నాడు, అది పెద్ద మంచిదేం కాదు. శుక్రుడు 10లో ఉన్నాడు, ఆయన అయితే కాస్త మంచిది. ఎందుకంటే శుక్రుడు ఆల్మోస్ట్ అన్నింటిలో ఉన్నాడు. ఆయన ఏమైనా 6, 7, 8 వదిలేయాలంటే కవిరగా దశ షడ్ వర్జ ఏదో ఉంది. ఆయన వదిలేయవలసిన 3 చెప్పారు సూత్రంలో, 3ఇంట్లో మాత్రమే బాగున్నాడు ఆయన, 6, 7, 10. సో 10లో బాగాలేడు, నాకు 10లో ఉన్నాడు, 10లో బాగాలేడు. సో అంతగా గ్రహచారం బాగాలేదు ఈరోజు అన్ని గ్రహాలు చూసుకుంటే. కానీ మళ్ళీ మన ఋషులు ఏమన్నారు, వీళ్ళందరినీ చూసుకుంటూ కూర్చోకు బాబు, నీకు ఈ రోజు అసలు డైనమిక్ ఎవరు, వాళ్ళందరూ ఎట్లాగూ బాగులేని చోటుకు వచ్చారంటే ఒక నెల రోజుల పాటు కదలకుండా ఉంటారు కదా. సరే, వాళ్ళ కోసం నువ్వు చేసేది ప్రార్థనలు ఏవో చేసుకో, కానీ రోజు నీ మొత్తం మనసును మార్చేవాడు ఎవడు అంటే మానవకారకుడైన చంద్రుడు కాబట్టి ప్రతి 2 పావు రోజులకి నీకు చంద్రబలం మారుతూ పోతుంది. అందువల్ల చంద్రుని కోసం చూసుకో. చంద్రుడు మనకు కారకం. నా మనస్సులో బలం తెచ్చినా, నా మనసుకు ఇది ఉత్సాహం కలిగించినా, నిరుత్సాహం కలిగించినా ఆయన ద్వారా వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కానీ చంద్రుడు కాబట్టి చంద్రుడిని చూసుకోమన్నారు, చంద్రబలం చూసుకో. ఈ చంద్రబలం చూసుకుంటే ఇదంతా మనం ఏ బేసిస్ మీద చేస్తున్నాము, జనన కాల సమయానికి చంద్రుడు ఉన్న రాశి ఆధారంగా ఇప్పుడు గోచారంలో గ్రహాలన్నీ ఏ రాశుల్లో ఉన్నాయో ఆ ఆధారంగా చేస్తుంది. అప్పుడు ఋషులు ఏమన్నారు, ఈ ఒక్క పారామీటర్తో లాభం లేదు, ఇది పెద్ద బ్రాడ్ పారామీటర్, 30 డిగ్రీల పారామీటర్ దీనికి కాదు, చంద్రుడున్న నక్షత్రం మీద పోదామని. గోచారంలో సెకండ్ టెక్నిక్, ఫస్ట్ టెక్నిక్ ఏంటి, రాశింటూ రాశి, జన్మ రాశి నుంచి ప్రస్తుతం గ్రహమున్న రాశి వరకు. ఇప్పుడు జన్మ నక్షత్రము నుండి గ్రహము ఉన్న నక్షత్రము వరకు మళ్ళీ అది సేమ్ ఉండాలి కదా పారామీటర్స్. సో ఆ విధంగా జన్మ చంద్ర నక్షత్రము నుండి, జన్మ నక్షత్రము నుండి ఈరోజు గ్రహము ఉన్న నక్షత్రము వరకు లెక్క పెట్టాలి. లెక్క పెడితే ఏమవుతుంది మనకి, దానికి ఏమన్నారు ఋషులు, ఇలా లెక్క పెడితే అది 1 నుంచి 27 లోపల ఎక్కడైనా ఉండొచ్చు ఆ నక్షత్రం. 27 నక్షత్రాలు కాబట్టి. సో ఆ 27 నక్షత్రాల్లో వాళ్ళు ఏం చేశారు, ఈ నక్షత్రాలలో వృత్తంలో మనకి మనం నేర్చుకుందాం ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ 3 మడతలైతేనే జీవితం. అందువల్ల 9 9 నక్షత్రాలకే ఒక సెట్టు అన్నారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, అదే క్వాలిటీ రిపీట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, వాటికి మళ్ళీ అదే క్వాలిటీ అంటే మళ్ళీ అన్ని నక్షత్రాల పేర్లు వస్తుంటాయి, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి 9 తారలు అన్నారు. తార అంటే కూడా అర్ధ నక్షత్రమే, కానీ జ్యోతిష్యంలో తారాబలం అనే కాన్సెప్ట్ని తెచ్చారు. ఈ తారాబలంతో ఏం జరుగుతుంది మరి అంటే, అసలు ఫస్ట్ ఏ తార అవుతుందో తెలుసుకోవాలి. నేను మేషంలో పుట్టాను, మేషం అంటే ఇప్పుడు నాకు నక్షత్రం, నేను అశ్వినిలో పుట్టాను, నా జన్మ నక్షత్రం అశ్విని అనుకుంటాను. అశ్వినిలో అయితే ఇప్పుడు ఏ గ్రహము ఏ నక్షత్రాల్లో ఉందో చూసుకోవాలి. ఇప్పుడు అశ్వినిలో ఉన్నాను, ఈయన గురుగారు భరణిలో ఉన్నాడు, అంటే నా నుంచి 2లో ఉన్నాడు. ఈయన చంద్రుడు ఇవాళ హస్తమిలో ఉన్నాడు, అంటే అశ్విని నుంచి లెక్క పెడితే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరసు, కుశమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, 13లో ఉన్నాడు. 13లో ఉన్నాడు కానీ మనం 9కి ఒక సెట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 9 9కి తారలు తీసేస్తే మళ్ళీ అదే తార 4వ తార అవుతుంది, 9 ప్లస్ 4 13. అందువల్ల 4వ తారలో ఉన్నాడు. ఈ 9ని తారలు, ఈ తారల పేర్లు ఏం చెప్పారు, జన్మ, జన్మ అంటే సంస్కృతంలో ఒకటి, అది జన్మించినందుకు కాదు, జన్మ అంటే ఒకటి. సో జన్మ, సంపద, తర్వాత తార పేరు సంపద అని పెట్టారు. దాని తర్వాత పేరు ఏమో, నీకు ఎప్పుడేం కష్టాలు వస్తాయో తెలియదని విపత్తు అన్నారు.
జన్మ సంపత్ విపత్ ఇదంతా ఏమవుతుందో అంత సిచ్యుయేషన్స్ మాత్రమే. దాని తర్వాత క్షేమ, యు ఆర్ సేఫ్. జన్మ సంపత్ విపత్ క్షేమ. తర్వాత పేరు ప్రత్యేకన. ఆ ప్రత్యేకం తీసుకొచ్చారంటే వాళ్ళు ఏదో కేతు గ్రహంతో వెళ్ళి అక్కడ మొత్తంగా ఆయన తీసుకొచ్చి ప్రత్యేక. తర్వాత సాధన అంటే పనులు జరిగిపోతాయి, బాగుంటుంది. బైనరీ సిస్టమ్ లాగా ఒకటి బాగుంటే తర్వాతది బాగుంటుంది, ఒకటి బాగుంటే తర్వాతది బాగుంటుంది. సో జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన. నైధనం అని, నైధనం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నిధనము అనే నుంచి వచ్చింది. నిధనము అంటే ఏంటి? మరణం. అలాగని చెప్పేసి నిధన నైదంతరాలే గ్రహం ఉంటే ఈరోజు చనిపోతావా అంటే కాదు. అట్లా మరణము ఎలాంటి బాధ కలిగిస్తుందో అలాంటి బాధ మనకి కలిగే అవకాశము ఉన్నది ఆ రోజు. అందువల్ల నైధనతార అంటే. సో అది ఎప్పుడు? సెవెంత్ స్టార్, మన స్టార్ నుంచి సెవెంత్ స్టార్ నైధనతార. తర్వాత మిత్ర పరమమైత్ర. ఈ విధంగా తొమ్మిది తారలు చెప్పి ఈరోజు నాకు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, హస్తలో ఉన్నాడు అంటే ఆరులో ఉన్నాడు. రాశిబలం చంద్రబలం బాగుంది, తార నాలుగవదైంది, తారాబలము బాగుంది. సో తారాబలం చంద్రబలం బాగున్నాయి. ఎప్పుడు? చంద్రుడు హస్తమిలో ఉన్నంతసేపు. ఒకసారి చంద్రుడు హస్తమిలోంచి చిత్తలోకి పోతే నాది మారిపోతుంది. నేను చూస్తున్న సమయాన్ని ఇవాళ పొద్దునైతే ఆయన 11లోనో 12లోనో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ సాయంత్రానికి ఎక్కడ ఉంటాడు? మనం ఆ సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. తారాబలం చూస్తుంటే ఊరికే ఓ నక్షత్రం నుంచి ఓ నక్షత్రం లెక్కబెట్టి ఈ నక్షత్రం కాబట్టి నీకు అంతా బాగుంది అనడానికి వీల్లేదు. ఆ రోజు ఆ నక్షత్రము ఎంతవరకు చంద్రుడు ఉన్నాడు అక్కడ, చంద్రుడు ఎప్పుడు ఆ నక్షత్రంలోంచి బయటపడుతున్నాడు, అప్పుడు తార కూడా మారుతుంది. తార మారిందంటే తారాబలం కూడా మారుతుంది. ఇది మర్చిపోకూడదు. సో మనం గోచారం చూసుకుంటున్నప్పుడు జన్మ నక్షత్రముని, జన్మ రాశి నుంచి గ్రహమున్న రాశి వరకు ఒక విధానం, జన్మ నక్షత్రము నుంచి గ్రహము ఉన్న నక్షత్రం వరకు ఇంకో విధానం. మళ్ళీ 6-9 గ్రహాలకు నక్షత్రాలు చూస్తాం. 9 గ్రహాలకి తారలు అనుకోవచ్చు. ఏ తారైనా ఇదే ఫలితం చెప్పుకుంటాం. అయితే చంద్రునొక్కడికే మనం ఇంపార్టెన్స్ ఎందుకు? ఈయనొక్కడేగా ఒక 24 అవర్స్కి మారేది, మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ నుంచి మనకేం మార్పు ఉండదు. ఆ మార్పు ఉండదు కాబట్టి వాళ్ళకి తారాబలం ఎక్కువగా అప్లై చేయకుండా ఇంకా దానికి వేరే ఇంకో రకంగా చూసుకునే విధానాలు చెప్పారు. సో చంద్రుడి గురించి మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో గోచారంలో చంద్రుని యొక్క డామినేషన్ ఉంటుంది బాగా, సైన్స్లోనూ ఉంటుంది మన మనసుల్లోనూ. ఈ పాశ్చాత్య దేశాల్లో ఏం జరిగింది, ఈ నక్షత్రాల నాలెడ్జ్ వెళ్ళలేదు వాళ్ళు. ఇయర్స్ బిఫోర్ ఎప్పుడైతే ఇది జరిగిందో, జ్యోతిషం అనేది స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయిందో, అప్పుడు వాళ్ళకి నక్షత్రాల నాలెడ్జ్ పోలేదు. ఆ నక్షత్రాలది పోక అందులో ఆ దేశం నుంచి చూస్తున్నప్పుడు, ఆకాశంలో చూస్తున్నప్పుడు మళ్ళీ ఆకాశం వేరే ఉండి వాళ్ళకి అర్థం కాదు. దాంతో వాళ్ళు ఏం చేసిండ్రు, నక్షత్రాలకు సంబంధించిన మొత్తం లిటరేచర్ని పక్కన పెట్టేసి. అందువల్ల పాశ్చాత్య జ్యోతిషంలో నక్షత్రాలు కానీ గోచారం కానీ, గోచారం లేదని కాదు, గోచారం నక్షత్రాల మీద ఆధారపడి కానీ చంద్రుని మీద ఆధారపడి కానీ లేనే లేదు. టెక్నాలజీ మరి వాళ్ళకి ఏముంది, ఏదో ఒకటి ఉంది, ఆల్టర్నేటివ్ లేకుండా ఉండదు కదా. ముందు మనం ఇది అర్థం చేసుకుని తర్వాత దానికి అర్థం చేసుకుని. సో ఈ విధంగా మనకి గోచారం గురించి చూసుకోవాలి అంటే గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనకి అనుకున్నప్పుడు, చూసుకోవాలనుకున్నప్పుడు, ఆ రోజు ఆ క్షణం నుంచి అవి అక్కడ ఉన్నంత వరకు మనకి ఎలా ఉండబోతుంది అని చూసుకోవడం కొరకు మనం చూసుకుంటుంటే జన్మ నక్షత్రం ఆరంభించి చేయడం ఒకటి, జన్మ రాశి నుంచి ఆరంభం చేయడం ఒకటి, రెండు రకాలుగా వచ్చేసి. ఇది గోచారంలో ప్రాథమికమైనటువంటి ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. సో గోచారం చూడాలి అంటే జాతకం అక్కర్లేదు, ఏదో ఒక ఒక మనకి బేస్ కావాలి. ఆ బేస్ ఏంటి? నీకు జన్మ నక్షత్రం తెలుసా? నా నక్షత్రం ఇది అంటారండి అంటారు, ఆ నక్షత్రం తీసుకోవాలి అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఈ జన్మ నక్షత్రం చంద్రుడున్న జననకాలం నాడు జన్మించిన సమయానికి చంద్రుడున్న నక్షత్రం ఈ ఒక్కదానికే కాదు, గోచారానికే కాదు, ఇంకా ఎన్నో విషయాలకు బేస్ అయిపోయింది జ్యోతిషంలో. దశావిధానానికి అయిందని మనం చూసుకున్నాం, చదువుకున్నాం. దశావిధానంలో నక్షత్ర బేస్ అయినప్పుడు చంద్రుడున్న నక్షత్రంతోనే అయింది. ఎందుకు? ఆయన ఒక్కడే ప్రతి నక్షత్రాన్ని ఎవ్రీడే మార్చగలుగుతారు, ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్.
అందువల్ల ఆ డైనమిజం కోసం అక్కడ తీసుకోవాలి దిశాభిధానాలు. అదేవిధంగా గోచారంలో కూడా డైనమిక్ గా ఇదే మారుతుందంటే వి వర్సెస్ ప్లానెట్స్ కదా, మనము ప్లానెట్స్ తో వర్సెస్, కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా ఏది మారుతుందో దాని తెలుసుకోవాలని వాళ్ళు చంద్ర నక్షత్రాన్ని, చంద్రుడున్న రాశిని తీసుకొని మనకి గ్రహ గోచారం అనేది పెట్టు. గోచారము గ్రహచారము రెండింటికి కన్ఫ్యూజ్ కాదు. గ్రహచారము అంటే గ్రహము యొక్క కదలిక, గోచారము అంటే అన్ని గ్రహముల అన్ని జ్యోతిష్ల భచక్రములో కదలిక. భచక్రములో అన్ని గ్రహముల అన్ని జ్యోతిష్ల కదలికలను గోచారం అంటారు. సో గోచార ఫలములు అంటే అన్నీ పోతుంటే ఏ నాకేం ఫలితం ఇస్తాయని తెలుసుకోవడం. గ్రహచారము అంటే ఏంది, ఇది టెక్నికల్ గా గ్రహము యొక్క మూమెంట్ మాత్రం. ఆ యొక్క గ్రహం యొక్క మూమెంట్ నాకు బాగులేదు అని తెలిసినప్పుడు నేను గ్రహచారం బాగులేదు అంటాను. గ్రహచారము శబ్దానికి గోచార శబ్దానికి అదేదో డిరైవ్ అయిపోయింది అని కన్ఫ్యూజ్ కావాల్సిన పనేం లేదు. అర్థము లేని పదము, లాజిక్ లేని విషయం జ్యోతిషంలో లేదు. అది బాగా గుర్తుపెట్టు. సో గోచారము అంటే కాస్త ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నిటికీ కలగాలి. గ్రహచారం అంటే మూమెంట్ ఆఫ్ ద ప్లానెట్. ఆ మూమెంట్ ఆఫ్ ది ప్లానెట్ లో నాకు కావాల్సిన తీరుగా నాకు ఒక గ్రహాంతి కావాలి, ఆ గ్రహాంతి బాగాలేదు అంటే నా గ్రహచారం బాగాలి, అట్లా గ్రహచారం వస్తుంది. సో గోచారము గ్రహచారం. సో ఈ గ్రహచారంలో మనం చంద్ర నక్షత్రము నుంచి చూడడం, తారాబలం అనేది కాన్సెప్ట్ తెచ్చుకున్నాం. అదేవిధంగా గ్రహము రాశి నుంచి, మా చంద్రుడున్న రాశి నుంచి, జననకాల చంద్రుడున్న రాశి నుంచి ఇప్పుడు గ్రహమున్న రాశి వరకు తెలుసుకున్నాం. అదేమో గోచార ఫలం అంట, ఎందుకంటే అన్ని గ్రహాలకు చూస్తున్నాం కదా, అందువల్ల దాన్ని గోచార ఫలములు అంట. దీన్ని ఏమో తారాబలము అంట. రెండు గోచార సంబంధమే కానీ దీన్ని తారాబలం అంట, ఎందుకంటే తారలు మారుతున్నాయి ప్రతి గ్రహం. ఆ మారింది ఎంతసేపు మారుతుందో తెలియదు. చంద్రుడైతే ఒక రోజు మారుతుంది, అదే గురువు బుధుడైతే 8 రోజుల తర్వాత మారు, ఆయన నక్షత్రం మారాలి. ఆ విధంగా శుక్రుడు నక్షత్రం మారాలి, రవి నక్షత్రం మారాలి, తర్వాత కుజుడు నక్షత్రం మారాలి. కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు, ఆయన బాగానే ఉంటాడు, 45 రోజులకి ఒక్కొక్క పాదం కదా, 5 రోజులకు ఒక పాదం ఆయన, అంటే 20 రోజులకు కానీ ఆయన మారాడు నక్షత్ర నక్షత్రాన్ని. సో మరి గురువు అయితే 12 నెలలు, ఆల్మోస్ట్ 9 పాదాలకి 12 నెలలు, 360 రోజులు అంటే 40 రోజులకు ఆయన ఒక పాదం మారుతాడు, ఒక పాదం మారుతాడు, 160 రోజులకు ఆయన నక్షత్రం మారుతాడు. ఇదంతా సింపుల్ గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు కదా. 360 రోజులకి 9 పాదాలు, ఒక రాశి అంటే 9 పాదాలు, 9 పాదాలు 360 రోజులు అంటే 9 40లు, 40 అంటే ఒక పాదానికి 40 రోజులు, అది నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి 160 రోజులు. సో 160 రోజులకు కానీ నేను మారాడు. ఒకవేళ గురువు నాకు బాగాలేడు అనుకున్నప్పుడు నేను 160 రోజులు వెయిట్ చేయాలి, అప్పుడు కానీ ఆయన నాకు మంచి జరిగే అవకాశం ఉన్న చోటు పోతాడేమో. తారాబలం అయితే మారిపోదు, తార మారు తప్పకుండా, ఇప్పుడు బాగాలేకపోతే అప్పుడు బాగుంటుంది. ఆ విధంగా మనం గోచారాన్ని మునివేళ్ల మీదే అని చెప్పుకోగలిగే స్థాయిలో ఉండాలి. పుస్తకాలు అక్కర్లేదు దీనికి, జాతకాలు అక్కర్లేదు, పుస్తకాలు అక్కర్లేదు, అది బాగా గుర్తుపెట్టుకో. తర్వాత ఈ మన నక్షత్రం నుంచి నక్షత్రం కంపేర్ చేస్తున్నప్పుడు, తారాబలం చేస్తున్నప్పుడు లేదా రాశిని చూసుకుంటున్నప్పుడు, ఈ గ్రహాలు ఏదో ఒక రాశిలో ఉంటుంది. ఆ రాశిలోకి పోతున్నప్పుడు కూడా అవి అసలు ఏ క్వాలిటీతో వెళ్ళి కూర్చున్నాయి అక్కడ అనేది కూడా మన ఋషులు రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఈయన గురువు మేషంలో ఉన్నాడు, మేషంలోకి వచ్చినప్పుడు ఎంటర్ అయినాటి నుంచి అక్కడ ఆయనకి మర్యాదలన్నీ జరుగుతాయి. ఆయన ఏదో రూపంలో ఉంటాడు, మంచి ప్రసన్నమైన రూపంలో ఉంటాడో, కాస్త విసుగ్గా ఉంటాడో, ఏదో రకంగా ఉండాలి కదా. అంటే మనిషిగా చూసుకుంటే యాక్చువల్గా పవర్ అది వేరు, అది ప్రతిఫలించే శక్తి వేరు. ఆ శక్తి మనకు ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుందా లేదా బాధ కలిగించేగా ఉంటుందా, ఆయన అక్కడ ఉన్నందుకు మనకేమైనా బాధ కలుగుతుందా, అలాంటివన్నీ చెక్ చేయడం కోసం వాళ్ళు మన ఋషులు తీసుకున్నటువంటి మా టెక్నికల్ రీసెర్చ్ చేసి చేసింది ఏంటంటే, ఏ గ్రహమైనా ఒక రాశిలో ఉంటున్నప్పుడు అది ఏదో ఒక మూర్తితో ఉంటుంది, మూర్తిమత్వం అంట.
ఏ మూర్తిమత్వం అర్థం కావాలిగా, మళ్ళీ మనకు అర్థం కావడం కోసం వాళ్ళు మెటల్స్ ని పట్టు, బంగారం లాగా ఉన్నాడు అంటే మనం ఏమనుకుంటాం, ఓ బ్రహ్మాండంగా ఉన్నాడు, వెండి లాగా ఉన్నాడు అనుకుంటే కాస్త కొంచెం తక్కువ, బంగారం కన్నా కొంచెం తక్కువ. ఇవన్నీ శక్తులు, మనం అర్థం చేసుకోవడం కోసం లోహాలను పట్టుకొచ్చు. తర్వాత తామ్రము అంటే రాగి, రాగి ఉంటే అది కూడా పర్వాలేదు కానీ మనం అంత ప్రిఫరెన్స్ ఇవ్వం, అంత లైకింగ్ తీసుకో. ఆ తర్వాత ఇనుము అయితే ఇంక అసలే, ఇనుము అంటే మనం చాలా చిన్న చూపు చూస్తాం, అసలు ఇనుము కాదు, ఇనుము లేకుండా ఏది ఉండట్లేదు కానీ మనం ఇనుము మాత్రం అమ్మో వద్దురేమో పుచ్చుకుంటుంది నాకు తగులుతుంది దెబ్బ తగులుతుంది అంట, అదే బంగారాన్ని మాత్రం అన. సో ఆ విధంగా వీళ్ళ మూర్తులకి లోహాల పేర్లు పెట్టారు. ఎంత సరళంగా చేయడానికి వాళ్ళు ఎంత టెక్నాలజీని వాడారు, అసలు ఈ ఆలోచనే రాదు. ఆ విధంగా సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని నాలుగు టైప్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ గ్రహము ఆ రాశిలో ఉన్నప్పుడు ఏ మూర్తిగా ఉంది. ఇప్పుడు గురు మేషంలోకి వచ్చాడు, మేషంలో ఉన్నాడు, మేషంలో ఆయన ఏ రూపంలో ఉన్నాడు, ఏ బంగారం లాగా ఉన్నాడా, వెండిలాగా ఉన్నాడా, రాగిలాగా ఉన్నాడా, లోహంలాగా ఉన్నాడా. వాళ్ళు ఏమన్నారు, ఈ ఉండడం అనేది యూనివర్సల్ కాదు, ఎవరి చంద్ర రాశి ఎవరి వాళ్ళ జన్మ రాశి దాన్ని బట్టే ఫిక్స్ అయిపో, కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు ఇప్పుడు ఈయన గురువుగారు మేషంలో ఉన్నాడు, నా ఒకట్లో ఉన్నాడు, అంత బాగేం లేడు, అలా బాగులేడు అని నేను డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏ మూర్తిలో ఉన్నాడో తెలుసుకుంటే నాకు కొంచెంలో గుడిలో మెల్లలు ఏమైనా దొరుకుతాయి, బంగారం రూపంలో ఉంటే నాకు మంచిగా ఉంటుంది కదా, లేదా వెండిలో ఉంటే బాగుంటుంది, రాగిగా ఉన్నా పర్వాలేదు, మరి ఇనుముగా ఉంటే ఆయన ఎట్లాగూ బాగులేని చోటు ఉన్నాడు, నాకు ఇనుములాగా ఉండే వరకు నాకు ఇంకా ఎక్కువ కష్టాలే వస్తాయి. ఇది తెలుసుకోవడం కోసం మూర్తి నిర్ణయము అనే టెక్నాలజీని తీసుకొచ్చారు. మనం జన్మరాశిని వదలట్లేదు, జన్మ నక్షత్రాన్ని వదలట్లేదు, అవే బేస్ మనకి. అయితే ఈ మూర్తి నిర్ణయం ఎలా జరుగుతుంది, మూర్తి నిర్ణయము అన్ని గ్రహాలకు ఒకటే అవుతుంది, లేదా మూర్తి నిర్ణయం ఏ గ్రహానికి ఆగ్రహమా, ఈ విషయంగా మనం ఏం చెప్పుకోవాలంటే మూర్తి నిర్ణయము ప్రతి జాతకుడికి ఆ లగ్నానికి అదే ఆ జాతకుడి జన్మ రాశికి సంబంధించి, రెండవది ప్రతి గ్రహానికి వేరు వేరు, అంటే జాతకుడి జన్మరాశి, జాతకుడి జన్మరాశి తర్వాత ప్రతి గ్రహము ఏ రాశిలో ఉందో దాన్ని బట్టి నిర్ణయం వచ్చు. ఇప్పుడు నా జన్మరాశి ఏంటి, మేషం, ఆయన ఉన్నది మేషంలోనే, కానీ ఆయనకు మూర్తి అనేది ఎట్లా డిసైడ్ అయ్యింది అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఈయన మేషంలోకి వచ్చాడు కదా, ఇక నన్ను ఆయన్ని పక్కన పెట్టారు, మేషంలోకి ఆ గురువు వచ్చిన్నాడు, కొంచెం జాగ్రత్తగా విని, మేషంలోకి గురువు వచ్చిన్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు చూడమను, దాన్ని నిత్య రాశి అని డిజిగ్నేట్ చేయమను. వాళ్ళు ఈ గ్రహాలు రాశులు మారుతున్నప్పుడు ఏదో ఒక రోజు మారుతాయి, ఆ మారుతున్నప్పుడు చంద్రుడు ఎక్కడో దగ్గర ఉంటాడు, ఏదో రాశిలో ఉంటాడు, ఆ రాశిని నిత్య రాశి అనమాట. ఈయన ఈ మేషంలోకి వచ్చిన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే గుర్తులేదు, మేషంలోకి వచ్చిన్నాడు బహుశా ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో ఉన్నాడు అనుకుందాం, చంద్రుడు మకరంలో, అప్పుడు మేషంలోకి గురువు రావడానికి చంద్రుడు మకరంలో ఉన్నాడు, నిత్య రాశి మకరం, ఇది యూనివర్సల్, ఎవరికైనా ఇదే, గురువును చూసుకోవాలి అంటే నిత్య రాశి డిసైడ్ అయిపోయింది మకరం, ఎందుకు మకరంలో చంద్రుడు ఉండగా మేషంలోకి గురువు ప్రవేశించాడు, మనం గురువు యొక్క మూర్తి నిర్ణయం చేస్తాం. గురువు యొక్క మూర్తి నిర్ణయం చేయాలంటే గురువు మేషంలోకి వచ్చినప్పుడు, ఈ మేషరాశిలో ఉన్నప్పుడు కాబట్టి మేషంలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు అనుకుందాం. సో చంద్రుడు మకర రాశిలో ఉంటే అది నిత్యరాశి, ఈ గురువు ఏ మూర్తి అని డిసైడ్ చేయాలి అంటే ఈ నిత్యరాశి నుంచి నా జన్మ రాశి నుంచి ఈ నిత్యరాశిని లెక్క పెట్టాలి.
నిత్యరాశిని ఫిక్స్ చేశాను. ఇప్పుడు నా జన్మరాశి నుంచి లెక్క, నా జన్మరాశి నుంచి నిత్యరాశి ఎంత అవుతుంది? నా జన్మరాశి మేషం, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది కానీ తప్ప తప్పట్టు. నా జన్మరాశి మేషం. సో మేషం నుంచి మకరం 10, ఈ 10లో నా 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 నుంచి మిచ్చరాశి 15 కాబట్టి, అది అయినప్పుడు ఈయన ఈయన మేషంలోకి వచ్చాడు కాబట్టి మేషంలో ఆయన మూర్తి నిర్ణయం ఎలా అవుతుందంటే 10 నెంబర్తో నిర్ణయం అవుతుంది. నాకు 10, ఇప్పుడు 10 అంటే మనం ఏం చేసుకున్నాము దీంట్లో, నేను మీకు పెట్టిన నోట్స్లో ఉంటుంది 10. తామ్రమూర్తి. 10 అంటే తామ్రం. సో మనకి ఇప్పుడు నాకు ఆయన తామ్రమూర్తి అయ్యా. ఇది మనకి నోట్స్ లో తామ్ర మాది మూర్తి నిర్ణయం అనేటువంటి స్లైడ్ లో నేను ఇచ్చాను. మీకు అర్థం కావడం కోసం అవస్థపడుతూ చెప్తున్నాను, ఎంతవరకు క్లియర్టీ ఉందో తెలియదు. మొత్తానికి 10 తామ్రమూర్తి అయ్యాడు. ఒకవేళ ఆ నిత్యరాశి నా జన్మరాశి నుండి, అంటే మేషం జన్మరాశినైనా వాళ్ళందరికీ తామ్రమూర్తి అయిపోయింది. సో మేషరాశి జన్మరాశి అయిన వాళ్ళకి చంద్రుడు మకరంలో ఉండి ఉంటే, అది కూడా అదొక అసెంప్షన్ మనకు అర్థం కావడం కోసం చెప్పి, అట్లా ఈ గురువు గారు ఆ జాతకులకి మనకి మూర్తి నిర్ణయం ద్వారా నిత్యరాశిని కనుక్కుని, ఈ నిత్యరాశి ఏంటి, స్పెసిఫిక్ టు ప్లానెట్. గురువు మేషంలోకి వెళ్తే ఆ రోజు, శని కుంభంలోకి వస్తే ఆ రోజు, శనికి సంబంధించి. ఇక అందరికీ ఇంతే, ఎవరు రాశి మారుతారో ఆ గ్రహము ఆ రాశిలో ఏ మూర్తి, అంటే మనం ఇప్పుడు శని లాంటి వాడని ఒకసారి రాసి పెట్టుకుంటే రెండేళ్ల పాటు అదే ఉంటుంది, కానీ అందరికీ మిగతా వాళ్ళకి రాసి పెట్టుకోం కదా. ఇది ఎక్కువగా ప్రచారం కూడా లేదు, అందుకని మాకు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనుకుని ఎక్కువ ప్రచారం చేయరు. అయినా పంచాంగాలు ఎక్కడో ఇస్తారు, కాకపోతే మీరు ఈ రాశి ఫలాలు చూస్తున్నట్టయితే దాంట్లో ఇస్తారు. పాపం పంచాంగకర్తలు క్యాలిక్యులేట్ చేసి ఏ రాశి వాళ్ళకి ఏ మూర్తులు ఉన్నారో రాస్తారు. నేను వీళ్ళు మారరు కదా, ఇంకా వీళ్ళు వచ్చినాటి నక్షత్రం మా తెలుసు మనకి, ఆ రాశిలో ఇంకో 1-2 ఏళ్ళు ఉంటారు. సో ఆ 1-2 ఏళ్ల పాటు అదే అదే మూర్తిగా ఉంటారు కాబట్టి అక్కడ రాస్తారు తామ్రమూర్తి అని. ఇదంతా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు పంచాంగంలో రాశి ఫలాలు కనుక చదివితే, అప్పుడు చదువుతున్నప్పుడు ఈ మూర్తి అనేది చెప్తారు కాబట్టి దాని కారణంగా మీకు బాగా ఇంకా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి మూర్తి నిర్ణయము అని జరుగుతుంది. దీంట్లో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎవరు మారుతాయంటే, ప్రతి నెలకి మారేది రవి, శుక్రుడు, బుధుడు. ప్రతి 2 రోజులు 2.5 రోజులకి 2.5 రోజులకి మారేది చంద్రుడు. సో ఇవాళ చంద్రుడు నాకు 6 ఉన్నాడు, కన్యారాశిలో ఉన్నాడు. ఈ కన్యారాశిలోకి వచ్చాడు, బాగానే ఉన్నాడు, 6 మంచిగుంది నాకు. కానీ వచ్చినాడు ఆయన ఏ నక్షత్రంలో ఉండగా వచ్చాడు అంటే, ఆయన నక్షత్రమేగా వచ్చాను చూసేది. ఆయన వచ్చినాడు ఉత్తరంలో ఉన్నాడుగా, ఉత్తరంలో ఉన్నాడంటే కన్యారాశి అయింది. సో కన్యారాశిలో ఆయన కన్యారాశిలో ప్రవేశిస్తూ ఆయన ప్రవేశించాడు. చంద్రుడిది స్పెషల్ ఇది, ఆయన ప్రవేశిస్తాడు అప్పుడు ఆయనే ఉంటాడు. సో నా జన్మ నక్షత్రం అది నిత్య కన్య నిత్య నక్షత్రం అయింది, కన్యా నిత్య నక్షత్రం కాబట్టి నా జన్మ నక్షత్రం నుంచి కన్యను చూస్తే 6, 6 చూస్తే ఏమొచ్చింది, చంద్రుడు కన్యారాశిలో ఉన్నంత కాలం నాకు స్వర్ణమూర్తి అయ్యాడు. సో స్వర్ణమూర్తి అంటే ఇంకా మంచి మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. సో ఈ విధంగా మనం చంద్రుడి నుంచి శని వరకు, అంటే రాహుకేతులతో కలుపుకొని వాళ్ళు ఏ మూర్తులుగా ఉంటారు అనేది తెలుసుకొని, ఒకసారి దాన్ని బట్టి మనం గోచారం చూసుకొని ఫలితాలు చెప్పుకోవచ్చు. అసలు ఆ నెంబర్ వాళ్ళు రాశిలో ఉన్న నెంబర్ ఏదైనా కానీ ఈ స్వర్ణమూర్తి అనుకోండి, అరే బాబు అన్ని బాగానే ఉంటాయి పోరా అని చెప్పచ్చు. నిజానికి వాళ్ళు నెగిటివ్ పీరియడ్లో నెగిటివ్ ప్లేస్లో ఉన్నా సరే, ఎందుకంటే స్వర్ణమూర్తిగా ఉన్నప్పుడు పాప ఫలాలు స్వల్పం అయిపోతాయి, తగ్గిపోతాయి, శుభ ఫలాలు మేనిఫెస్ట్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి. అది ఈ మూర్తి యొక్క టెక్నాలజీలో వాళ్ళు అర్థం చేస్తారు. సో ఈ విధంగా మనకి మూర్తి నిర్ణయం అనేది జరుగుతుంది. మన గోచారంలో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం చెప్పుకుంటున్నాం. నేను మీకు రెగ్యులర్గా మీకు చదువుకునే పాఠాల్లో ఉన్నట్టుగా గోచార సూత్రాలు, ఇది చంద్రుడు ఇక్కడ ఉంటే బాగుంటాడు అక్కడ ఉంటే అవన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే అవన్నీ సైడ్ మ్యాటర్స్. బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి మనకి.
ఏంటి గోచారం, ఎన్ని రకాలుగా చూస్తారు. సో ఆ క్రమంలో మనకి రాశి టు రాశి చూసేదేమో చంద్రబలం, గ్రహబలం, తర్వాత జన్మ నక్షత్రం నుంచి గ్రహము ఉన్న నక్షత్రం వరకు చూస్తే తారాబలం, ఈ రాశిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఏ మూర్తిలో ఉన్నాడు అంటే మూర్తి నిర్ణయం. ఈ మూడింటి ద్వారా మనం గోచారాన్ని చూసుకునేటువంటి అవకాశం మనకు ప్రామినెంట్ గా ఎక్కువ ఇదే చూస్తాడు సాధారణంగా. దీని తర్వాత మరి ఇంకా ఏమైనా ఉన్నాయా పద్ధతులు అంటే, ఇంకొకటి తర్వాత ఉన్నది సుదర్శన చక్ర పద్ధతి అని ఒకటి ఉన్నది. ఇది ఎక్కువగా ప్రచారంలో లేదు కానీ జ్యోతిష విద్యార్థుల్లో మనం నేర్చుకుంటాం. ఏమో మనలో ఎవరైనా ఒకరు అదే వాడచ్చు, అది కూడా చూడొచ్చు. దాంట్లో ఏంటి, మనం అనుకున్నాం కదా మూడు లగ్నాలు ఉన్నాయి, జన్మ లగ్నము, చంద్ర లగ్నము, రవి లగ్నం. వీళ్ళు ఏమంటారు, శిశువు పుట్టగానే ఒక 12 సంవత్సరాల పాటు వాళ్ళు ఏమంటారు, జన్మ లగ్నం నుంచి చూసుకో అన్నారు బేస్. 13వ సంవత్సరం నుంచి మళ్ళీ ఒక 12 ఏళ్ల పాటు చంద్ర లగ్నం నుంచి చూడగలం. మళ్ళీ 24 ఏళ్ళు అయిన తర్వాత 25వ సంవత్సరం నుంచి మళ్ళీ 36వ సంవత్సరం వరకు సూర్య లగ్నం నుంచి చూసుకోమని, రవి లగ్నం నుంచి. ఇట్లా రొటేట్ చేయమన్నారు గోచారాన్ని చూసుకోవడానికి, చంద్ర లగ్నం చంద్రరాశిని బేస్ చేసుకోవడానికి బదులుగా మూడు లగ్నాల రాశులు బేస్ చేసుకొని కొన్నాను. 12 ఏళ్ళకు ఒకసారి మార్చండి బేసును. అట్లా చెప్పిన మెథడ్ని సుదర్శన చక్ర పద్ధతి అంటారు. బై ఛాన్స్ ఆ జాతకుడికి జన్మరాశి చంద్రరాశి ఒకటే అయిందనుకోండి, మరి 24 ఏళ్ల పాటు అదే. ఒక్కోసారి సూర్యరాశి జన్మరాశి ఒకటి కావచ్చు, అప్పుడు అది పొద్దున్నే పుడితే అవుతుంది, ఎప్పుడైనా పొద్దున్న 2 గంటల లోపల పుడితే సూర్యరాశి జన్మరాశి ఒకటే అవుతుంది ఎప్పుడైనా సరే కదా. నార్మల్ ఇవన్నీ ఇవన్నీ మనం అర్థం టాపిక్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది కాన్సెప్ట్. సో ఈ విధంగా సుదర్శన పద్ధతి, సుదర్శన చక్ర పద్ధతి అని ఉంటుంది. తర్వాత ఈ జన్మరాశి అనే రాశుల కాన్సెప్ట్ పక్కన పెట్టి ఇక విస్తృతంగా నక్షత్రాల మీదకి వెళ్ళారు మనం. ఋషులు జన్మ నక్షత్రం, గ్రహాలున్న నక్షత్రం, ఆ కౌంటింగ్ ఆ బేస్ ఆధారం చేసుకు. దాంట్లో నక్షత్ర గోచారము అని ఒక పద్ధతి. దాంట్లో ఏంటి అంటే ఈ జన్మ నక్షత్రము అవన్నీ మనం పక్కన పెట్టుకుని ప్రతి గ్రహం కూడా ఏ నక్షత్రంలో ఉంటుందో, ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఇంకో నక్షత్రాన్ని చూస్తుంది అన్న భావన వచ్చింది. అంటే నక్షత్రములకు దృష్టి, మళ్ళీ ఇక్కడ స్పెషల్ దృష్టిలు ఏం లేవండి, ఎదురుగా ఒకటే దృష్టి. సో ఆ ఎదురుగా ఉండే దృష్టి ఆధారంగా వాళ్ళు ఏం చేశారు, రవి గనుక ఒక నక్షత్రంలో ఉంటే ఎక్స్ నక్షత్రంలో ఉన్నాడు, లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం శతభిషంలో ఉన్నాడు, శతభిషంలో రవి ఉంటే అక్కడి నుంచి 14వది 15వది చూస్తున్నాడు. అంటే ఈ శతభిషం చూస్తోంది ఆ నక్షత్రాలను, దాంట్లో రవి ఉన్నాడు కాబట్టి రవి చూస్తున్నాడు. సో అట్లా శతభిషం నుంచి 14వది 15వది తీసుకున్నాడు. ఇక్కడ మన నక్షత్రం లేదండి, జన్మ నక్షత్రం లేదు, నక్షత్రం టు నక్షత్రమే, గ్రహం టు నక్షత్రం. అక్కడ 14వది 15వది ఏమైంది, మనం శతభిషం కదా, 14 15 అంటే ఎప్పుడు ఆపోజిట్ గా ఉంటాయి కదండి, 7వ రాశిలోనూ 6వ రాశిలోనూ ఉండాల్సింది. సో 14 15 అంటే శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ 14, కుబ్బ 15. సో మఖ పుబ్బలు కనుక అయ్యి ఆ మఖ పుబ్బల్లో మనది గనక జన్మ నక్షత్రం అయితే ఇక్కడ తీసుకొచ్చారు లింక్. ఆ మఖ మనది కావాలి మళ్ళీ, లేదా పుబ్బ మనది కావాలి. అలా అయితే రోగము ధన నష్టము అన్నారు. ఇది ఫలితం, ఇక్కడ నేను చార్ట్లో ఇచ్చాను. అన్ని
ఆ గ్రహాన్ని బట్టి గ్రహం యొక్క సైజు, గ్రహం యొక్క అదే అంటారు కదా ధ్రువాల వంకలు, అవన్నీ బట్టి డిసైడ్ అయినవి. దాని ప్రకారం పూర్ణచంద్రుడికి 14-15 శుభ ఫలితాలు, క్షీణచంద్రుడికి 14-15 అశుభ ఫలితాలు. ఇట్లా మనకి ఆ నక్షత్రాలలో కనుక మనవైతే, ఇది జన్మ నక్షత్రం తర్వాత తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళ సిచ్యువేషన్ చూసి తర్వాత జన్మ నక్షత్రం తీసుకొచ్చారు. అలా చూసి మనకి అన్ని గ్రహాలకి ఇవ్వలేదు, రాహుకేతులకు ఇవ్వలేదు, ఈ చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, శని వీళ్ళకి ఇచ్చారు. ఈ శని అయితే 3వ నక్షత్రం, 15వ నక్షత్రం, 19వ నక్షత్రం, ఇవన్నీ ఆపదలు. అంటే ఏంటి, శని శతభిషంలో ఉన్నంత కాలం, శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికి జన్మ నక్షత్రం అయినా 15వది, మళ్ళీ 15వది అంటే మఖ పుబ్బ, 19వది ఉత్తరహస్త చిత్త స్వాతి, ఈ నక్షత్రాలు గనక జన్మ నక్షత్రాలైతే ఆ జాతకులకి శని బాగలేడు. ఒక్కసారి మీరు ఈ నక్షత్రాలు ఉన్న రాశుల నుంచి ఈ రాశిని లెక్క పెట్టి చూడండి, మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఉత్తరాభాద్ర ఏంటది, మీనరాశిలో ఉంది, ఈయన కుంభరాశిలో ఉంది. అంటే మనం ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్లో చెక్ చేస్తున్నాం. అలా చేస్తే 12వ రాశిలో ఉన్నాడు. 12వ రాశిలో ఉంటే ఏళ్ళ నడిచిన ఎట్లా ఉంటుంది, గోచారంలో బాగాలేదు. కొంత టాలీ అవుతాయి, కొన్నిసార్లు కావు. సో ఈ విధంగా మనకి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, కంపేర్ చేయమని కాదు, దయచేసి కంపేర్ ఎప్పుడు చేయక. సో ఈ విధంగా మనకి నక్షత్ర గోచారము అనే పేరుతో మనకు వచ్చింది. శుభగ్రహాలు కనుక జన్మ నక్షత్రాన్ని చూస్తుంటే మంచిది. ఏ మెథడ్లో, నక్షత్ర గోచారం మెథడ్లో మాత్రమే, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా కాదండి. ఆ గ్రహము ఉన్న నక్షత్రం నుంచి ఈ నక్షత్రం చూపులో ఉండాలి. ఆ చూపులో ఉండడానికి సూత్రాలు, ఏ నక్షత్రం ఏ నక్షత్రాన్ని చూస్తుంది అనేది ఫిక్స్డ్ అది. ఈ విధంగా నక్షత్ర గోచారము అనే మెథడ్లో మనం గోచారం చూసుకుంటాం. ఇది ఒకటి. తర్వాత చాలా ముఖ్యమైనది, చాలా మంది చూస్తారు కానీ ఎక్కువగా అది కూడా ప్రచారంలో లేదు, అంగ గోచారము అనేది ముఖ్యం. అంగ గోచారం చాలా గమ్మత్తుగా, మన బాడీని అంటే జాతకుని బాడీని జన్మ నక్షత్రం నుంచి మొదలుపెట్టి మొత్తం 27 నక్షత్రాలు మన బాడీ మీద స్ప్రెడ్ అయి ఉన్నట్టుగా భావిస్తారు. నా నక్షత్రం అశ్విని అని చెప్పాను. అశ్విని నుంచి మొదలుపెట్టి రేవతి వరకు, తల నుంచి మొదలుపెట్టి చివరిదాకా ఉంది అనుకుంటారు, అది తల కావచ్చు కాకపోవచ్చు అని. ఒక్కొక్క గ్రహానికి వేరువేరు విధంగా గ్రూప్స్ ఆఫ్ నక్షత్రాలు ఈ బాడీ పార్ట్ లో ఉంటాయి అన్నారు. అది అంగగోచారం, గ్రహం యొక్క అంగగోచారమై ఏ అంగములో ఉంటే ఏమిటి అనేది మళ్ళీ ఫలితం ఇచ్చారు. ఇప్పుడు నాది జన్మ నక్షత్రం అశ్విని చెప్పారు, అశ్విని మొదలుగా పెట్టుకొని నేను రవి అంగగ్రహ గోచారం చూద్దామను, రవిగ్రహ అంగగోచారం. మళ్ళీ అన్ని వేరు, రవికి వేరు, చంద్రుడికి వేరు, కుజుడికి వేరు, బుధ గురు శుక్రులకి ఒకటి, మళ్ళీ శని రాహుకేతువులకి ఒకటి, ఈ సిస్టమ్స్. దాంట్లో రవి గ్రహ అంగగోచారం చూస్తున్నాను. అశ్విని నుంచి మొదలు పెడితే నాది అశ్విని కాబట్టి అశ్విని ఒకటో నక్షత్రం, ఒక మొదటి నక్షత్రం నా ముఖాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈయన మరి ముఖంలో ఉన్నాడా లేడు, శని రవి అశ్వినిలో లేడు. ఇప్పుడు రవి ఎక్కడున్నాడు, శతభిషంలో ఉన్నాడు. శతభిషం నాకు ఏ నక్షత్రం అవుతుంది, ముందో లెక్క పెట్టాలి. అలా లెక్క పెడితే అశ్విని నుంచి శతభిషం, అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషడు ఉత్తరషడు శ్రవణం ధనిష్ట శతభిషం, అంటే 24వ నక్షత్రం అయింది. నాకు 24లో ఉన్నాయి. ఈ 24వ నక్షత్రం ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ వస్తుంది అంటే
24, 25 ఈ రెండు కూడా ఏడవ భాగంలో వచ్చాయి. ఆ ఏడవ భాగం నా వాడిలో ఏడవ భాగం ఏమిటి అంటే నేత్రములు, కళ్ళకు వచ్చాయి. ఇది ఏదో ఆర్డర్లో పైనుంచి కిందికి పోవండి నక్షత్రాలు. ఆ గ్రహాలకు ఉన్న ప్రత్యేకత ఆధారంగా ఏదో ఉంది, ఆస్ట్రోఫిజిక్స్ ఉంది, దాని ఆధారంగా నేత్రాలు ఎక్కడ, అవి మిగతా కాళ్ళు ఎక్కడ, చేతులు ఎక్కడ వేరువేరుగా పెట్ట, కొంచెం ఉన్నా కానీ వేరువేరుగా ఉంది. సో రవికి నా ఆ జన్మ నక్షత్రం నుంచి, జాతకుడి జన్మ నక్షత్రం నుంచి 24, 25లో ఉంటే అవి నేత్రములు అన్నారు. అంటే నాకు నా బాడీ మీద నా కళ్ళల్లో రవి ఉన్నాడు. అసలు కళ్ళే ఆయన, ఆయన కారకుడే కళ్ళకు కారకు. అందువల్ల నేత్రాలలో ఉంటే సంపదలు అనే ఫలితం ఉంటుంది. ఇది రవి గ్రహ అంగ గోచారము అశ్విని నక్షత్రం వాడి తీసుకో. ఈరోజు శతభిషంలో ఆయన ఉన్నప్పుడు, రేపు ఆయన ఉత్తర పూర్వభాద్రకి వెళ్ళిపోతాడు. పూర్వభాద్రలో కూడా అదే, ఎందుకంటే 24, 25 అదే ఉంది. మళ్ళీ ఉత్తరాభాద్రకి వెళ్ళినప్పుడు జననాంగములు అయిపోతాయి, అప్పుడు ప్రమాదం. అంటే రవి, ఇప్పుడు నేనేమనుకుంటాను, రవి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాడినైతే రవి గారు ఉత్తరాభాద్ర దాటి ఉత్తరాభాద్రకు వచ్చిండు అంటే నాకు బాగుండదు, అనారోగ్యం కలుగుతుంది, ప్రమాదం అన్నాడు. అనారోగ్యం ఏదో మొత్తానికి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అట్లా మనం చూసుకోవాలి. ఇక్కడ ఉన్న రాసిన అక్షరాలు, రాసిన పదాలు అవుతాయని కదండి, వాటిని కన్వర్ట్ చేసుకోవాలి, వెదర్ దే ఆర్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్. సో ఈ విధంగా మనకి గ్రహముల అంగగోచారము అనేది కూడా ఒక గోచార పద్ధతి. మనకి మామూలుగా ఇప్పుడు ఏమనుకున్నాం, జన్మ నక్షత్రం, జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మ నక్షత్రం నుంచి గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయో దాన్ని బట్టి, ఆ రాశుల్లో ఉన్న గ్రహము ఏ మూర్తియో దాన్ని బట్టి, తర్వాత మన జన్మ నక్షత్రం ఆ గ్రహమున్న నక్షత్రం నుంచి చూడబడే నక్షత్రంలో ఉందా అని చూసేది ఇంకొక నక్షత్ర గోచారము. ఇప్పుడేంటి, నా జన్మ నక్షత్రం నుంచి మొదలుపెట్టి అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చి బాడీ పార్ట్స్ స్పెసిఫై చేసి అలొకేషన్ చూపించి ఆ అలొకేషన్లో గ్రహం ఎక్కడైనా ఉందా, అట్లా ఉంటే ఆ పర్టికులర్ పార్ట్ కారణంగా నాకు వచ్చే ఫలితం ఏంటి అని చూసుకుంటే, నేను అశ్విని నక్షత్రం అని వాడిని అనుకుంటే ఈయన శతభిషంలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు రవి ఉన్నాడు కాబట్టి అది 24వ నక్షత్రం అయింది కాబట్టి, 24వ నక్షత్రం నేత్రములు అనే భాగం కాబట్టి ఆ నేత్రాల్లో రవి ఉన్నట్టయితే శుభం సంపదలు కలుగుతాయి కాబట్టి రవి అంగ రవిగ్రహ అంగ గోచార రీత్యా నా గోచారము బాగున్నది అని చెప్పు. ఇట్లా మనకి చంద్రుడిది, కుజుడిది, తర్వాత బుధ గురు శుక్రులకి మళ్ళీ ఒకటే, ఆ ప్రిన్సిపల్ ఒకటే. తర్వాత శనికి, శనిదే రాహుకేతువులకు కూడా ఉంటుంది. ఒక శనికే 9 పార్ట్స్ చేశారు నక్షత్రాలు, మిగతా వాళ్ళందరికీ 7, 6 ఉన్నాయి, 6 ఎక్కువ. ఇది శని గ్రహ గ్రహముల అంగగోచారము ఫస్ట్. తర్వాత ఏంటి, ఇంకా మనకి అంగగోచారం అయిపోయిన తర్వాత ఇంకా ఇతర గోచార విధానాలు ఏంటి, ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ చేశారు ఋషులు, వాళ్ళ పనే ఇది. అంత ఎంత ఏమంటాం దాన్ని, శ్రద్ధతో, తర్వాత ఆ కమిట్మెంట్తో వాళ్ళు ఇవన్నీ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారంటే అసలు ఎంత ఎనర్జీ పెట్టారో వాళ్ళు. ఆ కారణంగా రకరకాలైన పద్ధతులు ఇచ్చారు. దాంట్లో అష్టక వర్గు అని మీరు నేర్చుకున్నారు, నేర్చుకున్నారా నేర్చుకోలేదు, మనం అడ్వాన్స్ కదా అది, మనం బోలే. సో అష్టక వర్గు అంటే ఏంటి అంటే జననకాల సమయానికి ఒక గ్రహాలన్నీ ఎక్కడ ఉంటాయిగా, కుండల్లో ఎక్కడో ఒకరు ఉంటాయి, అవి ఉన్న చోటి నుంచి ఒక సిద్ధాంతం, అష్టక వర్గు సిద్ధాంతం విధానం అనుకోండి. దాంట్లో ఏంటి, ఆ గ్రహము ఎక్కడుందో అక్కడి నుంచి రెఫరెన్స్తో, వాళ్ళ చంద్రుడు రెఫరెన్స్తో, రవి రెఫరెన్స్తో, వాళ్ళ ఆ 7 గ్రహాల రెఫరెన్స్తో వేరువేరుగా ఏ ఏ పాయింట్లలో మంచి చేయగలిగే అవకాశం ఉన్నది అనేది చూసే విధానం అష్టక వర్గ విధానం. అలా చూడడాన్ని బిందువులు అంటారు, అష్టక వర్గంలో బిందువులు అంటారు. బిందువు ఉంది అంటే జాతకం రీత్యా ఆ గ్రహము ఆ అష్టక వర్గులో
వాళ్ళ అష్టగౌరవులు కూడా ఏడు ఎనిమిది, ఏడు గ్రహాలు మళ్ళీ లగ్నం అన్నిటి కలిపి ఎనిమిది. ఆ ఎనిమిదింటిలో ఒకదానికి చూస్తున్నాడు, దాన్ని భిన్న అష్టక వర్గం అంట. సో భిన్న అష్టక వర్గం అంటే ఏంది, ఒక్కొక్క గ్రహానికి అన్ని గ్రహాలు ఇచ్చే బిందువుల గురించి ఉంటుంది. అట్లా భిన్న అష్టక వర్గులో బిందువులు కనుక వస్తే, ఆ బిందువులు వచ్చిన రాశి ఉంటుంది కదా, ఆ రాశికి ఈ గ్రహం ఎప్పుడు వచ్చినా మంచి ఫలితాలు ఇస్తాయి. చంద్రుడైతే ప్రతి 2 రోజులకి మారుతూ మారుతూ వచ్చిపోతుంటాడు, శని అయితే 2.5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు ఆ రాశికి. ఇక్కడ రాశి మాడు, ఇది మన జన్మరాశి అదంతా ఏం లేదు, మన జన్మరాశి డిసైడ్ అయిపోయింది, ఇక్కడ జన్మరాశితో సంబంధం లేదు, అష్టక వర్గుతో సంబంధం. ఇలా భిన్నాష్టక వర్గు ప్రకారంగా బిందువులు వస్తున్న రాశులైతే ఏ గ్రహము బిందువులు వస్తున్నాయో ఆ గ్రహము గోచారంలో మనకి మంచి చేస్తుంది, ఇది ఫలితం. ఇలా మనకి అష్టక వర్గ విధానంగా కూడా గోచారం ఫలితాలు చెప్పుకునేటువంటి విధానం ఒకటి ఉంది. మనం గోచారం చదువుకుంటున్నాం కాబట్టి ముందు అన్ని విధానాలు తెలుసుకుంటాం. మొట్టమొదటి విధానం చాలా పాపులర్, మనం అదొక్కటే విధానమేమో అన్న భ్రమలో కూడా ఉన్నాం. అదేమిటి, జన్మ నక్షత్రం నుంచి గ్రహమున్న నక్షత్రము వరకు, ఇది గ్రహ బలం అంట. చంద్రబలం, గురుబలం, శుక్రబలం అంట, ఇదంతా ఇవే. తర్వాత జన్మ నక్షత్రము నుండి గ్రహము ఉన్న నక్షత్రము వరకు కౌంట్ చేసి అది 9గా మళ్ళీ దాన్ని కంప్యూట్ చేసేసి, అంటే దాన్ని మదించేసి కన్సైజ్ చేసేసి ఆ తారాబలంగా తీసుకుంటాం. తర్వాత గ్రహము ఉన్న రాశిని బట్టి ఆ దాంట్లో ఏ మూర్తితో ఉందో ఆ మూర్తిత్వాన్ని బట్టి ఫలితాలు చెప్పుకుంటాం. ఇది సాధారణంగా మనం వాడుకునే గోచార విషయం. అది కాకుండా నక్షత్ర గోచారం, అది కాకుండా వీక్షణ, నక్షత్రాల వీక్షణ, ఆ జన్మ నక్షత్రాన్ని ఏదైనా గ్రహం చూస్తుందా అని చూసుకుంటూ ఆ దాన్ని బట్టి చూపంటే, ఇక్కడ మన జాతకంలోని దృష్టులు కాదండి, ఆ దృష్టులు వేరు, ఈ దృష్టి వేరు, ఇది గోచారంలో దృష్టులు. గోచారం అంటే అవి తిరిగే క్రమంలో దృష్టి. సో ఆ విధంగా మనకి నక్షత్ర గోచారం, తర్వాత నా ఇది దృష్టి కారణంగా వస్తున్న గోచారం, అదే అదే నక్షత్ర గోచారం. దాని తర్వాత మనకి అంగగోచారం, ఈ విధంగా మనకి రకరకాల గోచార విధానాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నక్షత్ర గోచారము, తర్వాత అంగగోచారం, అంగగోచారం తర్వాత అష్టక వర్గ విధానంగా గోచారం చెప్పుకుంటాం. దాని తర్వాత మనకి మీరు ఇంకా ఇది అంటే ఇదంతా అడ్వాన్స్డ్ స్టడీస్లో ఉంటుంది. ఈ ఋషులు ఒక మంచి పని చేశారండి, ఇంత అవస్థలు పడుతున్నారు అందరూ, అందరికీ ఇబ్బంది అవుతుంది, అందుకే అందరూ పూర్తిగా నేర్చుకోలేరు కదా జ్యోతిషాన్ని ఎప్పటికప్పుడు. అందువల్ల కొన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మనకు తెలుసు కదా టెంప్లెట్ అంటే ఒక మాదిరి, ఫార్మెట్, ఒక ఫార్మెట్ చేసి పెడదాం. ఆ ఫార్మెట్లో సింపుల్గా అన్ని రాసేసుకోవడం. ఏంటి, మనం ఏం చూస్తాం రాయడం అంటే, నక్షత్రాలు, రాశులు, తర్వాత స్థిరంగా ఉండేవి, మనం జీవిస్తున్నాం కాబట్టి రోజు కాలంలో జీవిస్తున్నాం కాబట్టి తిథులు, వారాలు కదా. సో తిథులు, వారాలు, నక్షత్రాలు ఈ మూడు, తర్వాత రాశులు, దిక్కులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఒక టెంప్లెట్ చేశారు. ఆ టెంప్లెట్ పేరు సర్వతోభద్ర చక్రము అంట. సర్వతోభద్ర చక్రం వేయడం అంటే అది వాళ్ళు చెప్పారు, ఇలా 9 గళ్ళు అడ్డంగా, 9 గళ్ళు నిలువుగా, అంటే 81 బాక్సులు వేసుకో. చెస్ అయితే 64 కదా, 8 డబ్బులు 64, అది 8 ఉంటుంది, 9. సో 9 81 గడులు వేసుకో. దాంట్లో ఒక ఒక సర్కిల్ అంటే ఒక ఆ ఎడ్జ్లో ఉన్న అన్నిట్లోనూ వాళ్ళు ఏమన్నారు, అచ్చులు హల్లు నింపమన్న అక్షరాలు కూడా వచ్చాయండి దాంట్లో. అచ్చులు హల్లులు నక్షత్రాలు ఇవన్నీ నింపేసేమని ఒక ఆర్డర్ చెప్పారు. ఆ ఆర్డర్ ప్రకారం నింపేస్తారు, అది రెడీగా ఉంటుంది మనకు. ఇంకా మనకి వాళ్ళ మనం చేయాల్సిన పని లేదు, ఎక్కడైనా మనం ఫార్మెట్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమంటారు, ఇప్పుడు గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రం దగ్గర గ్రహాన్ని పెట్టమన్నారు. ఆ డబ్బాలు పెట్టేసి
ఆ గ్రహం నుంచి ఆ నక్షత్రం నుంచి వాళ్ళు వేధ చూడమను, అంటే ఆ గ్రహం యొక్క ప్రభావము ఏ యాంగిల్లో వెళ్ళిపోతుంది, స్ట్రైట్ గా వెళ్తుంది కదా. సో స్ట్రైట్ గా అంటే ఎదురుగుండా అవుతుంది, ఈ పక్క అవుతుంది, ఈ పక్క అవుతుంది, ఈ వెనక అవుతుంది, ఈ పక్క అవుతుంది. అట్లా అన్ని పక్కల ఆ గ్రహం యొక్క కాంతి ప్రసరణ అవుతుంది కాబట్టి దాన్ని వేధ అన్నారు. ఆ వేధ చూడమన్నారు. వేధ చూసి ఒక్కొక్క గ్రహానికి ఈ వేధ గనక వస్తే, అక్షరానికి వస్తే మన పేరు, తిథులకు వస్తే ఆ తిథి నాడు, నక్షత్రానికి వస్తే ఆ నక్షత్రం నాడు, ఏం చేయమన్నారు, కాస్త జాగ్రత్తగా ఉండు, దాని ఇంపాక్ట్ మీద బాగాలేదు అని చెప్పుకోవడం. ఇలా సర్వతోభద్ర చక్రము రాసుకుని దాని ప్రకారం కూడా దాంట్లోని వేధ చూసి చేయవచ్చు. మామూలు గ్రహచారంలో కూడా, మామూలు గోచారంలో కూడా ఈ రాశులకి, మన నెంబర్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడు, సూర్యుడు క్షత్రి దశస్థో భానుః 3, 6, 10, 11లో ఉంటే చాలా మంచి చేస్తాడు అనుకున్నాం కదా, నేను చెప్పడం మర్చిపోయాను. దానికి కూడా ఒక విధానంలో వేధ ఉంటుంది, దాన్ని వేధ గోచారం అంట. అంటే గోచారరీత్యా శుభస్థానం అనుకున్న దానికి మళ్ళీ ఏదో అబ్జెక్షన్ పవర్ ఉంది, అంటే అది దాన్ని హిండర్ చేసేది, ఆటంకపరిచేది ఏదో ఇంకో ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ కనుక ఉంటే చూసుకోవాలి అని ఒక విధానం పెట్టారు, అది వేధ గోచారం అంట. ఈ వేధ గోచారానికి మన పుస్తకాల్లో ఏం రాసిందంటే, ఇది ఓన్లీ వింధ్య పర్వతం అవతల హిమాలయ పర్వతం లోపల ఉన్న ప్రాంతం వాళ్ళకే అప్లికబుల్ అన్నారు. వాళ్ళకే ఎందుకు అప్లికబుల్, మనకెందుకు కాదు, బాగా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ లాటిట్యూడ్స్ వేరు, మన లాటిట్యూడ్స్ వేరు. భూమధ్య రేఖ నుంచి ఈ వింధ్య పర్వతాలు ఒక 20-25 డిగ్రీల వరకు ఉన్నాయి, తర్వాత మళ్ళీ 25-26, తర్వాత మళ్ళీ 38-40 దాకా హిమాలయ పర్వతాల దాకా ఉంది. అంటే ఆ లాటిట్యూడ్ వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది అని తీసుకొచ్చారు. ఎందుకంటే లాటిట్యూడ్ మారిపోతే ఎనర్జీస్, రాసులకు కనపడేటువంటి ఎనర్జీస్, ఎదురుగుండా వచ్చే ఎనర్జీస్ మారిపోతాయి కదా, అందువల్ల వాళ్ళు అది చెప్పుంటారు. సో దాని ప్రకారం వేధ గోచారము అనే పద్ధతి కూడా ఉంది, కౌంటర్ అనమాట, కౌంటర్ ఇస్తుంది ఆ ప్లేస్ నుంచి. ఆ ప్లేస్ లో గ్రహం ఉంటే, ప్లేసెస్ ఇచ్చారు, నేను ఆ ప్లేసెస్ ది మీకు లిస్ట్ ఇచ్చాను, ఆ ప్లేస్ లో గ్రహం ఉండాలి, మళ్ళీ ఆ గ్రహాలు మళ్ళీ వేధ ఇచ్చే గ్రహాలయ్యి ఉండాలి. కొన్ని గ్రహాలు వేధనివ్వవు. ఏంటి, సూర్యుడికి శని, శనికి సూర్యుడు వేధాయించుకోడు, వాళ్ళు శత్రువులే, కానీ వేధ ఉండదు వాళ్ళదా. అంటే సూర్యుడు మంచి ఫలితాలు ఇచ్చే చోటికి పోయి కూర్చున్నప్పుడు శని ఎదురుగుండా వచ్చి కూర్చుంటే, ఆ వేదస్థానంలో కూర్చుంటే శని ఏం చేయడు, నాన్నగారి పని నాన్నగారు చేసుకొని అంటాడు, ఈయన కొడుకు పని కొడుకుని చేసుకొని అంటాడు. అలాగే బుధ చంద్రులు కూడా తండ్రి కొడుకులు, వాళ్ళిద్దరు అంతే, పరస్పరం వేధ లేదు, గోచార వేధ లేదు. అదేవిధంగా రవి కుజులకి కూడా లేదు, కుజుడికి రవికి వేధ లేదు. సో వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళు వస్తే, అంటే సూర్యుడు దగ్గర కూర్చొని మూడో రాశిలో కూర్చున్నాడు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు నాకు అనుకుంటున్నాడు, కానీ ఆ మూడుకి ఒక వేధ స్థానం ఉంటుంది, అది ఏదో 9, 10, 11 ఉంటుంది, ఆ అక్కడ కనుక శుక్రుడు వస్తే నాకు వచ్చే ఫలితం రానివ్వడు సార్. అట్లా ఆటంకపరిచే గ్రహశక్తులు ఏమైనా వస్తున్నాయని చూసుకొని చేసుకుని దాన్ని వేధ గోచారం అంట. సో మనం అది దానికే, మన రాశి నుంచి చూసుకునే దానికి వేధ అది చెప్పారని, సరే వేధ గోచారం. అట్లా సర్వతోభద్ర చక్రంలో మాత్రం కంపల్సరీ అందరికీ వేధ ఉంటే ఆ వేధ అనేది తెలిసిపోతుంది. ఏ నక్షత్రానికి వేధ ఉంది అని అక్కడ తెలియాలంటే ఆ ఫార్మట్ వాడాలి, ఆ టెంప్లెట్ వాడాలి. అందువల్ల సర్వతోభద్ర చక్రం అనేది ఒక టెంప్లెట్. అట్లాగే సప్తశలాక అని ఇంకో టెంప్లెట్, సప్తశలాక చక్రం. అక్కడ అంతే, అన్ని నక్షత్రాలని ఒక ఆర్డర్లో రాస్తారు, ఒక డబ్బాలు తయారు చేస్తారు, ఆ డబ్బాలలో కనుక ఈ గ్రహం వచ్చి పడితే ఆ గ్రహం యొక్క వేధ చూస్తారు, మళ్ళీ దాని యాంగిల్ ఆఫ్ దాని లైట్ పాసింగ్, సరళరేఖే, ఆ 8 దిక్కుల ఇటు అటు మొత్తం మూలలు అని, ఆ 8 దిక్కులకు లైట్లు పోతున్నాయి అనుకుంటే, ఆ గ్రహం నుంచి కాంతులు పోతున్నాయి అనుకుంటే, ఆ మధ్యలో మనం ఎక్కడన్నా ఉన్నావా, మనం ఉంటే గ్రహచారం బాగాలేదు, మనం లేకుంటే గ్రహచారం బాగుంది, ఆ గ్రహచారం. అట్లా మనకి సప్తశలాక చక్రం అనే ఒకటి, నేను దాని డయాగ్రామ్ కూడా ఇచ్చాను.
సో సప్త శలాక చక్రం ద్వారా చేసుకోవచ్చు. తర్వాత సర్వతోభద్ర ద్వారా చేయొచ్చు. సర్వతోభద్రం చాలా సక్సెస్ అయిన టెంప్లెట్ అండి. అందుకే మీరు సర్వతోభద్రం ఎప్పుడన్నా విన్నారో లేదో, ఈ శాంతులు పూజలు చేసుకుంటున్నప్పుడు సర్వతోభద్ర చక్రం వేసి పూజలు చేస్తారు. 9981 గళ్ళు వేసి వాటిలో రంగురంగుల అక్షతలు కలిపి పెడతారు కదా బ్రాహ్మణులు, పూజలు చేస్తారు. సర్వతోభద్ర చక్రం ఈజ్ వైడ్లీ యూజ్డ్. సో అది దాని తర్వాత గోచారంలో ఇంకా మనకి చాలా రకాలైన విధానాలు ఉంటాయి. అవి పెద్ద పాపులర్ కావు, కానీ మనం ఎప్పుడన్నా ఎవరన్నా అంటే అయ్యో నాకు తెలియదా అనుకోకుండా ఉండడం కోసం మనం మాట్లాడుకుంటాం. దాంట్లో ఈ జన్మ నక్షత్రము లేదా నామనక్షత్రం, మన నామనక్షత్రం జన్మ నక్షత్రం డిఫరెన్స్ కూడా చెప్తాం. సో దాని ప్రకారం గ్రహణ గోచారము అంటే గ్రహణం పట్టినాడు ఏ నక్షత్రానికి పట్టింది, అది కనుక మన జన్మతారైతే, మన జన్మ నక్షత్రం అయితే, లేదా మన నామనక్షత్రం అయితే అది మంచిది కాదు అని దాని గ్రహణ గోచారం. అబ్దాది ఫలం, అబ్దాది ఫలం అంటే సంవత్సరం ఆరంభంలో ఆ సంవత్సర ఆరంభం అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రం మన జన్మ నక్షత్రమేనా, అట్లా ఆ కంపేర్ చేసి చెప్పుకునేది. తర్వాత మకర ప్రతి సంక్రమణానికి ఈ నెల ఎట్లా ఉండబోతుంది అంటే ఈ నెల సూర్యుడు సంక్రమణం చేసినప్పుడు చూసుకోవాలి, ఆ సంక్రమణం చేసినాడు ఏ నక్షత్రంలో చేశాడో ఆ నక్షత్రం కనుక మనకు జన్మ నక్షత్రం అయితే ఆ నెల బాగుండదు, అట్లా సంక్రాంతి ఫలము. తర్వాత ప్రతి నెలని జన్మ నక్షత్రం ఆధారంగా, జాతకుడి జన్మ నక్షత్రం ఆధారంగా కొన్ని లెక్కలు వేసి ప్రిన్సిపుల్స్ పెట్టి సూత్రం వేసి ఆ నెలకి లార్డ్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ నెల ఆరంభమయ్యే రోజు అధిపతి, అదంతా నక్షత్రాల అధిపతి తీసుకొని మాస దశాధిపతి అని. సో మాస దశాధిపతి ఆధారంగా మళ్ళీ గోచారం. తర్వాత దిన గోచా దినాధిపతి, దిన దశాధిపతి, ఒక రోజు కూడా దిశ ఎవరి దిశ నడుస్తుందని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం కూడా గోచారం చెప్పుకోవడం. ఇది నిత్య గోచారం, ఈ రోజు ఎలా ఉంటుందని చెప్పుకోవడానికి. తారాబలం కూడా నిత్యమే కానీ ఇది కూడా. తర్వాత మాస గోచారం, నిత్య గోచారం, ఈ విధంగా కొన్ని వివిధ రకాలైనటువంటి గోచార పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉంటాయని తెలుసుకుంటే చాలు మనకి. సో ఆ విధంగా గోచారం చూసుకోవడానికి ఇన్ని రకాలుగా మనకి విధానాలు ఉన్నాయి. దాంట్లో ఈ నామ నక్షత్రము తర్వాత జన్మ నక్షత్రము ఏంటి డిఫరెన్సు అనేది మనం తెలుసుకుందాం, దాని లాజిక్ ఏంటి. సాధారణంగా మనిషి అనేవాడు గుర్తింపు పొందాలి అంటే, గుర్తుపడతాము అంటే పేరుతో గుర్తుపడతాం. అందుకే నామకరణము ఒక ప్రత్యేకమైన సంస్కారం, షోడశ సంస్కారంలో ఒక సంస్కారం. ఎందుకంటే ఈ ప్రపంచానికి నేను ఎట్లా తెలుస్తాను, నా పేరుతో తెలుస్తాను. నేను ప్రపంచానికి తెలవడము అంటే నేను ఈ ప్రకృతికి తెలవడం, ప్రకృతి అంటే శక్తులు, ప్రకృతి శక్తులు పంచభూతాలు. ఈ పంచభూతాలు నన్ను ఎట్లా రికగ్నైజ్ చేస్తాయి, ఒకటేమో నేను పుట్టిన్నాడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆధారంగా డిసైడ్ చేస్తాయి, ఎందుకంటే ఆ రోజు ఆ గ్రహాలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి, నేను చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండగా పుట్టాను కాబట్టి వాటికి చంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు, చంద్రుడికి వాటికి మధ్యన సంబంధ బాంధవ్యాలన్నీ తెలిసిపోతాయి ఆ రోజు ఆ టైంకి, ఆ కారణంగా వాటన్నింటికి నేనెవరో తెలుసు. ఆ నేనెవరో వాటికి తెలిస్తే నా చంద్ర లగ్నం, చంద్ర రాశి, చంద్ర నక్షత్రం తెలియాలి అంటే, నాకు చంద్ర నక్షత్రం తెలిస్తే నేను ఈ శక్తులన్నింటికి ప్రార్థిస్తున్నప్పుడు ఏం చెప్తాను, నా నా ఐడి ఇది, నా గుర్తింపు ఇది, దీన్ని బట్టి మీరు నాకు ఫలితాలు ఇవ్వండి అని నమస్కారం చేస్తాను. ఇది జన్మనామము ఉంటే, జన్మ నక్షత్రం ఉంటే, జన్మనామం ఉండడం వల్ల జన్మ నక్షత్రం ఉండడం వల్ల ఉంటే. ఎందుకంటే నక్షత్రానికి నాలుగు పాదాలకి మన ఋషులు ఒక్కొక్క అక్షరాన్ని అసైన్ చేశారు. ఓ వా వి వు ఈ నాలుగు రోహిణి నక్షత్రానికి అసైన్ చేశారు. ఎగ్జాంపుల్, ఇది ఒక ఆర్డర్లో ఉన్నాయి ఇవన్నీ. ఆ ఆర్డర్లో ఉన్నది కృత్తిక నుంచి మొదలవుతుంది, మనకి ఆలు కృత్తికలో మొదలవుతాయి కదా, ఆ ఈ ఉఏ కృత్తిక అన్న. ఇట్లా అక్షరాలు నక్షత్రాలకి అసైన్ చేశారు. ఎంత రీసెర్చ్ చేశారో అది వాళ్ళ వేరే విషయం. చేసి ఏం చేశారు, నేను ఒక నక్షత్ర అశ్విని నక్షత్రంలో పుట్టాను, ఇంకా నాకు ఏ నక్షత్రం ఏ ఇది అవసరం లేదు, ఏ పాదమో తెలిస్తే పాదం అయిపోతుంది, చూచే చోళ అశ్విని. సో నా పేరు ఏదైనా కానీ
నేను దైవ శక్తులతో ప్రకృతి శక్తులతో కనెక్ట్ కావాలి అంటే నా గుర్తు అశ్విన్ అని చెప్పాలి వాడు. కానీ ప్రపంచంలో అన్ని జరుగుతుంటే వాళ్ళకి నేను అశ్విన్ అని చెప్పుకుంటే ఎవరికి అర్థం కాదు కదా. అందరూ నన్ను ఒక పేరుతో పిలుస్తారు. ఆ పేర్లో ఉన్న మొదటి అక్షరాన్ని మళ్ళీ నక్షత్రాలలో ఎక్కడుందో పట్టుకుని దాన్ని నామ నక్షత్రము అంట. నామ నక్షత్రం ఎట్లా దొరికించుకుంటున్నాం? జన్మ నక్షత్రం ఏమో పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఏ పాదంలో ఉంటే అది జన్మ పాదం, జన్మ నామం, జన్మ నక్షత్రం అయిపోయింది. కానీ నామ నక్షత్రం వచ్చే వరకు తల్లిదండ్రులు లేదా సొసైటీ నాకు ఏ పేరు పెట్టి నన్ను ఎక్కువగా పిలుస్తుంటారో ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా నిర్ణయమయ్యేది నామ నక్షత్రం. దీంట్లో రెండింటిలోనూ ఉన్న సూత్రం ఏంటి? నా 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 ఐడెంటిటీ ఈ సృష్టిలో ఈ శక్తులకి ఎవరు చెప్తారు, ఏ రూపంగా చెప్పాలి? అందరూ నన్ను పిలుస్తున్నారు, ఆ రకంగా తెలిసిపోతాను. ఎలా తెలుస్తుంది వాళ్ళకి, శక్తులకు ఎలా తెలుస్తుంది? మనకి తెలుసు పంచభూతాలు ఈ సృష్టిలో మన చుట్టూ ఉండి అవి మన శరీరంలో కూడా ఉన్నాయి, అందరి శరీరంలో ఉన్నాయి. ఈ పంచభూతాలకి మనకి కనెక్షన్ ఎలా వస్తుంది? పంచ తన్మాత్రలతో వస్తుంది. పంచ తన్మాత్రలు అంటే ఏంటి? శబ్దము, రూపము, స్పర్శ, రసము, గంధం. ఈ తన్మాత్ర ఆకాశ తత్వానికి శబ్దం. మన ఋషులు ఏం చేశారు? నామ నక్షత్రాన్ని ఆకాశ తత్వంతో శబ్దంతో జోడించి ఏ పేరుతో మనం పిలువబడుతున్నామో, రాయబడుతున్నాం కాదండి పిలువబడుతున్నాం, ఆ పిలుపులో శబ్దం క్రియేట్ అవుతుంది. ఆ శబ్దాన్ని ఆధారం చేసుకుని దానికి నక్షత్రం ఆపాదించి ఆ నక్షత్రంతో కనుక నీవు సొసైటీలో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటే నీకు ఆ నక్షత్రం ఇఫెక్టే ఉంటుంది అని చెప్పి, అదే చంద్ర నక్షత్రం. అట్లా నామ నక్షత్రం అనేది డెవలప్ చేశారు. చాలా సైన్స్ అనిపించింది నాకు దీంట్లో. అందుకే వాళ్ళు ఏం చెప్పారు, నామ నక్షత్రంతో ఏ పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జన్మ నక్షత్రంతో ఏ పనులకు ఇంపార్టెన్స్ అనేది కూడా డిఫైన్ చేశారు. ఆ శ్లోకం మీకు పెట్టాను, సంఘజీవిగా ఏవేవి చేయాలనుకుంటున్నామో సంఘములో అందరికీ తెలియడానికి, నాకు తెలియడానికి, నాకు జరగడం ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నామో వాటన్నింటికీ నామ నక్షత్రమే ఇంపార్టెంట్ అన్నారండి. నా కోసం, నా సంస్కరణ, నా ఆత్మ సంస్కారం కోసం, నేను పూజల కోసం ఏమైనా చేసుకుంటే అప్పుడు జన్మ నక్షత్రం వాడవాలి. యాత్రలకి పోవాలి, నేను నా సంస్కారం, నాకు నా ప్యూరిఫికేషన్ కోసం పోవాలి కాబట్టి జన్మ నక్షత్రాన్ని పెట్టుకుని యాత్ర మంచి మంచి నక్షత్రం నాడు పోమన్నారు. ఆ రోజు నుంచి తారాబలం అవన్నీ చూసుకోండి. నేను గృహప్రవేశం చేయాలి, జన్మ నక్షత్రం అక్కర్లేదు. నా పేరు అందరికీ ఎలా తెలుసో ఆ పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఏ నక్షత్రం వస్తుందో నామ నక్షత్రం, ఆ నామ నక్షత్రం ఆధారంగా నేను తారాబలాన్ని గోచారాన్ని చూసుకుని నేను ఆ పని మొదలు పెట్టాను. సంగ్రామే యుద్ధం చేయడానికి పోయినప్పుడు, ఇళ్లలోకి పోయినప్పుడు ఆ శ్లోకం అంతా పెద్దగా అన్ని 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 కార్యక్రమాలు వచ్చేస్తాయి. ఒకటే సింపుల్ ఏంటంటే సంఘజీవిగా మనం చేసుకునే పనులన్నింటికీ నామ నక్షత్రము. మనం మన కోసం, దైవం కోసం, దైవంతో మనం కనెక్ట్ అవ్వడానికి చేసుకునేవన్నీ కూడా జన్మ నక్షత్రంతో చేసుకోమన్నారు. పెళ్ళి జన్మ నక్షత్రంతో చేసుకోవాలి, ఎందుకంటే అది మనకు సంస్కారం. కానీ లేదండి అబ్బాయికి ఉంది అమ్మాయికి లేదు మరి నక్షత్రం, అమ్మాయిది నామ నక్షత్రం అంటే అప్పుడు మళ్ళీ ఇద్దరికీ నామ నక్షత్రమే చేయాలి, మళ్ళీ ఒకళ్ళకి ఒకటి ఒకటికి చేయకూడదు. సో వివాహానికి, ఉపనయనానికి, యాత్రలకు పోవడానికి జన్మ నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గృహప్రవేశానికి నామ నక్షత్రం. సింపుల్ అండి, మా ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎవరైనా చూస్తే ఇల్లు ఎవరిది అంటే ఏమంటారు, సోమనాథ శాస్త్రి అంటారు. సోమనాథ్ నా జన్మ నక్షత్రం ఏదైతే ఉంది. అట్లా సాంఘిక సంఘజీవనానికి సంబంధించిన పనులన్నీ కూడా, అంటే ఎనర్జీని ఎట్లా వాళ్ళు ఏమంటారు ట్యాప్ చేశారు, ఎట్లా ఎనర్జీని మనం మనతో కనెక్ట్ చేయాలనే దానికి వాళ్ళు చేసి నామ నక్షత్రము, జన్మ నక్షత్రం అని రెండు రకాలు ఇచ్చి వాటిలో చేశారు. ఇప్పుడు మనం పేర్లు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం.
మన పేరులో మొదటి అక్షరానికి కాంప్లికేట్ గా వర్డ్ ఉంది. ముఖ్యంగా శ్రీ, శ్రీ అనేది ఉందిగా. సో శ్రీ ఎలా అయితే ఉంటుందో, కృష్ణుడు, కురు ఉంటుంది. ఇట్లా ఏవైనా ఉంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆ శబ్దాల ఉచ్చారణలో ఏ సిలబిల్ కి మనం ఎంఫసిస్ చేస్తున్నాం, ఏ సిలబిల్ కి మనం ఎక్కువ ఒత్తిడి చేసి పలుకుతామో ఆ సిలబిల్ ఆధారంగా అక్షరం పట్టుకోమన్నారండి. ఏం సైన్స్ కావాలి సార్ మీకు చెప్పండి. కృష్ణ ఉంది, క ర మాట్లాడుతాం, దాంట్లో క లేకుండా వస్తే మీనింగ్ లేదు. అందువల్ల కావేటువంటి మృగశిర నక్షత్రాన్ని నామ నక్షత్రం చేశారు కృష్ణుడి పేరుకి. శ్రీ, శ్రీలో మనకి తెలియకుండానే రకారానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, అందువల్ల చిత్తా నక్షత్రాన్ని శ్రీకి చెప్పారు. పంచాంగాలలో సంయుక్తాక్షరములకు నామ నక్షత్రములు అని స్పెషల్ గా ఇస్తారు. దాంట్లో మన సౌండ్ సిలబుల్స్ ఉచ్చారణ ఆధారంగా ఏ సిలబుల్ ని మనం నొక్కి చెప్తామో ఆ సిలబుల్ మళ్ళీ ఏ నక్షత్ర పాదంలో ఉందో ఆ నక్షత్రాన్ని ఆ పేరుకి నామ నక్షత్రంగా డిసైడ్ చేస్తాం. ప్రహ్లాద్, ఏ ఏ సిలబుల్ అంటున్నాం మనం, లకారం ఎక్కువ అంటున్నాం, అందువల్ల ప్రహ్లాద్ అనేవాడికి అశ్విని నక్షత్రం అని చెప్తారు. మన ఉచ్చారణ ఎంత మైన్యూట్ గా వాళ్ళు అబ్జర్వ్ చేసి, అక్షరాల ఉచ్చారణను అబ్జర్వ్ చేసి సిలబుల్స్ ఏవో చూసి మనకి అలాంటి సైన్స్ ఇచ్చారు మనకు నామ నక్షత్రం. సో ఈ రకంగా మనకి గ్రహాల యొక్క శక్తిని మనం పొందుతూ, మన కోసం జ్యోతిషాన్ని వాడుకుంటూ, మన భద్రత, మన సౌకర్యం కోసమే హాయిగా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మనకి ఋషులు అందించినటువంటి జ్యోతిష శాస్త్ర విజ్ఞాన విభాగమే గోచారం. ఈ గోచారం గురించి మీరందరూ క్లాసు అంటూ పెట్టమని పెట్టినందుకు, నేను పాఠాలు చెప్తున్నందుకు, దాంట్లో ఈ విషయం మీకు చెప్పడం కొరకు నేను మీ అందరికీ కృతజ్ఞతను, ఎందుకంటే నేనే బోలెడంత నేర్చుకుంటున్నది, లేకపోతే గోచారం గురించి నేను అంతగా ఏం పట్టించుకోలేదు ఇంతకుముందు. మీకు ఈరోజు పాఠం మనం చెప్పుకోవాలి కాబట్టి నేనే వీలున్నంతగా అన్ని చోట్ల వెతికి అసలు గోచారం దాన్ని ఏంటి, ఎంతవరకు లోతుగా పోవచ్చు, ఇంకా ఉంది, నేను ఇంకా పూర్తిగా పోలేదు, ఆ రకరకాలుగా వెళ్ళి నేను దాంట్లో ఇవ్వలేదు. ఒకటి అది నక్షత్రాలు, ప్రతి జన్మ నక్షత్రానికి ఒక 11 నక్షత్రాలు ఉంటాయండి. జన్మ నక్షత్రం మొదటిదైతే నాలుగవ నక్షత్రాన్ని కర్మ నక్షత్రం అంటారు, తర్వాత ఇంకోదే నంబర్ని ఆధార నక్షత్రం అంటారు, ఒక నంబర్ ఒక స్టార్ని అభిషేక నక్షత్రం అంటారు. అట్లా మనం పుట్టగానే మన జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం డిసైడ్ కాగానే డిసైడ్ అయిపోతాయి అన్ని. ఆ డిసైడ్ అయిన నక్షత్రాలలో మనం గ్రహాలు వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది అని చూసుకోవచ్చు అది కూడా. అట్లా ఎన్ని వెరైటీస్గా ఆ ఎనర్జీస్ మనకు కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి వాళ్ళు టెక్నాలజీని ఇచ్చారంటే అసలు అది మనం ఆలోచన కూడా అందనంత విధంగా ఇచ్చారు. అంతేగాని జాతకం చూసుకోవడానికి ఇవ్వలేదు. జాతకం ఇస్ టోటలీ డిఫరెంట్ భాగం. అది ప్లానింగ్ చేసుకోవడానికి నా లైఫ్లో ఏం జరగబోతుంది, నా ఇండివిజువల్ లైఫ్లో ఏం జరగబోతుంది, నా కెరీర్ ఏం కాబోతుంది, నా పర్సనాలిటీకి ఏం జరగబోతుంది, నాకు నా అని నా అనేది ఎక్కువ ఆ నా స్పిరిచువల్గా మెటీరియలిస్టిక్గా. మెటీరియలిస్టిక్ విషయాలకి ఏంటంటే ముందు అక్కడ ఉన్న గ్రహాలు నన్ను ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలి, నాది జన్మరాశి ఏదైనా కానీ జన్మ నక్షత్రం ఏదైనా కానీ ముందు ఈ రోజు నాకు మామూలుగా నా డైలీ లైఫ్లో ఎట్లుంది, ఆ డైలీ లైఫ్లో ఏమిటి అనే విధానం తెలుసుకోవడం కోసం గోచారం తీసుకొచ్చారు. గోచారం అందుకోసం ఎక్స్క్లూసివ్లీ ఏ డిఫరెంట్ అండ్ యూనిక్ సెగ్మెంట్ ఆఫ్ అస్ట్రాలజీ. అందుకే అది హోరాశాస్త్రంలో లేదు, అది సంహితల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేశారు, టెస్ట్ చేసి ఈ నక్షత్రంలో ఇలా ఉంటే ఇలా అవుతుంది, ఈ నక్షత్రం అయితే ఇలా అవుతుంది, ఈ నక్షత్రం ఇలా అవుతుంది, అలాంటి నాలెడ్జ్ని మనకి ఇచ్చారు. ఆ ఋషులందరికీ దండం పెడుతూ, ఇది విన్న మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ రోజుకి నేను ఇక్కడ ముగిస్తాను. మన కోర్సులో ఇది చివరి అంశం అయింది కాబట్టి నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీక్ మనం పూర్తిగా రివ్యూ తీసుకుందాం, నేర్చుకున్నవన్నీ మరొకసారి చెప్పుకుందాం. వీలైతే ఆ క్విజులు ఆ ప్రశ్నలు పెడతాను, ట్రై చేస్తాను పెట్టడానికి, అవి మాట్లాడుకుందాం, లేకపోతే ఆ రోజైనా మాట్లాడుకుందాం. కానీ ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది ఆ రోజు, ఇలా ఒకవైపు ఒక సైడ్లో ఉండదు, మనం పూర్తిగా ఒకసారి రీఫ్రెష్ అయిపోయి అన్ని కాన్సెప్ట్స్ ని
తర్వాత సెషన్లో మన ముందుకి ఒక 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 చార్ట్ వస్తే, ఒక కుండలి వస్తే, దాన్ని ఎలా చూడడం మొదలు పెట్టాలి, చూస్తూ ఏమేమి నోట్ చేసుకోవాలి అనే విషయాలు చెప్పి ఈ కోర్స్ పాఠాలు ముగిస్తాం. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. టైం ఎంత అయిందో నాకైతే తెలియట్లేదు. 9:30 అయిందండి. సో కరెక్ట్ గానే అయింది. సార్ నాకు నా నామ నక్షత్రంతో వచ్చిన డౌట్ అండి. ఇప్పుడు నా పేరు సీతారామ చంద్రమూర్తి అనుకోండి, సి తీసుకోవాలా? జనరల్ గా అందరూ మూర్తి అని పిలుస్తారు కనుక మూర్తి మేము మూ అక్షరం మీద తీసుకోవాలండి. దీని టెక్నిక్ స్పిరిట్ లో వెళితే మూ తీసుకోవాలి. అచ్చా ఓకే, అంటే ఎక్కువ నెంబర్ ఏదైతే పిలుస్తూ ఉంటారో దానిదే నామ. మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారో, ఆ పేరుతో మీరు వాళ్ళతో కనెక్షన్ చూసుకోండి. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు సీత అని పిలుస్తారేమో, ఆ సీత అని పిలిచే వాళ్ళతో మీరు అక్కడ సీతో ఆరంభించుకొని చూసుకోండి, వాళ్ళతో కంపాటబిలిటీ చూసుకోవడానికి. యూ కెన్ మేక్ చేంజెస్ కదా. అలా కదండి. ఇప్పుడు గృహప్రవేశానికి కోసం ముహూర్తాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు గృహప్రవేశానికి పోయినప్పుడు ఇది మీ ఇల్లు అనడానికి మూర్తి గారి ఇల్లు అంటారా, సీతారామ మూర్తి గారి ఇల్లు అంటారా, ఏమంటారు? మూర్తి గారు ఇల్లు అంటారు. అందువల్ల మూడు చూసేసుకోండి, ఇంకా బేఫికర్. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. వి హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ప్రొనౌన్సియేషన్ అండ్ శబ్దం, వైబ్రేషన్. ఇంకా ఈరోజు ప్రశ్నలన్నీ అడగండి, ఎంతమంది ఉన్నారు అసలు ఇప్పటికి. అంటే గురువు గారు ఇది వ్యావహారిక నామం మీద నామ తీసుకోవాలంట, నక్షత్రము అంటే వ్యవహార నామం అంట. అంటే మొత్తం ఎక్కువ మటుకు తీసుకునే దాని మీదే మనం చూసుకోవాలంట, అంతేనా? ఆల్ సొసైటీలో చేసే పనులన్నింటికి అదే కావాలి. ఇప్పుడు ప్రయాణానికి బయలుదేరారు, తీర్థయాత్ర కాదు, ప్రయాణం. ప్రయాణానికి వెళ్తే మనం మామూలు మన పేరే వాడుకుంటాం కదా, అప్పుడు ఏ నక్షత్రం అయితే ఏమి? అందువల్ల వ్యవహార నామంతో ఉన్న నక్షత్రాన్ని చూసుకోమన్నారు. ఇంకొకసారి డౌట్ అండి, అంటే రిలవెంట్ కాదు. అప్పుడు చెప్పండి. నామ నక్షత్రం జన్మ నక్షత్రానికి ఒకే పేరు వచ్చేలా పేరు పెట్టద్దు అని చెప్పి ఆ ఉపద్రవ సూర్యమూర్తి గారు ఒకసారి మనకి డిస్కషన్ వచ్చిందండి సబ్జెక్ట్. ఎందుకు ఇది వద్దన్నారు సార్ రీజన్ చెప్పారు సోషల్, ఆయన? దానికి కారణం ఏంటంటే మీరు జన్మ నక్షత్రముతోనే పేరు పెట్టుకుంటే మీకు ఇంట బయట సేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ జన్మ నక్షత్రానికి బదులు కాస్త భగవంతుడి పేరుతో ఏదో సింపుల్ గా పిలిచే పేర్లు పెట్టుకుంటే జన్మ నక్షత్రానికి వచ్చేటువంటి ఇంపాక్ట్ ఇఫెక్ట్, ఈ వ్యవహార నామంతో వచ్చే ఇంపాక్ట్ ఇఫెక్ట్ కొంచెం బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు కాన్సన్ట్రేట్ అయిపోతుంది కదా ఒకటే. ఇప్పుడు నా పేరు ఏదో నా జన్మ నక్షత్రంలో, ఆ నామ నక్షత్రంలో జన్మనామం కూడా అదే అయితే నాకు వేరే కౌంటర్ బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ లేవు. ఈ సొసైటీలో కౌంటర్ బ్యాలెన్స్ రావాలి అని వ్యవహార నామం కూడా పెట్టమని. ఆ వ్యవహార నామాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టమని చెప్పలేదు. దేవుళ్ళ పేర్లు పెట్టమన్నారు, సరళంగా పలికే నాలుగు అక్షరాలను మించకూడదన్నారు. మనం ఇప్పుడు చేసే కాంప్లికేషన్స్ పోలని చేస్తున్నాం, లైఫ్ కూడా కాంప్లికేషన్ గానే ఉంటుంది వాళ్ళకి. అట్లా వాళ్ళు ఎంత సింప్లిస్టిక్ గా చెప్పారంటే జన్మనామము ఇదైతే పెట్టుకో, నీకెందుకు జన్మనామం నీ నీ ఓన్ పర్సనల్ స్పిరిచువల్ దానికోసం కావాలి కదా. అదే నువ్వు దీనికి ప్రాపంచిక విషయాలకు కూడా వాడుకుంటే యు ఆర్ కమింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్ అవధిక కాన్సన్ట్రేటెడ్ గా ఫోర్స్ మీ మీద పనిచేస్తుంది, ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కూడా మనకు కావాలి అని వ్యవహార నామం పెట్టమని. వ్యవహార నామం పెడితే సగమేమో మనం పలికే పేరు మీద వెళ్ళిపోతుంది, సగమేమో మనకు వస్తుంది. మనకి మామూలుగా వస్తే చాలు అక్కడ, పెద్ద పూర్తిగా 100% రావాల్సిన పని లేదు. నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా, నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుంటే చాలు. నా పేరు రామయ్య అనుకోండి, ఆ రాముడిని తలుచుకున్న పేరు వస్తుంది. ఆ రామయ్య అనే పేరుతో నన్ను పిలుస్తున్నప్పుడు నన్ను గుర్తుపడుతుంటారు, ఆ రాముడిని, ఆ రామయ్య పేరు ఉంది కదా అనుకుంటారు. అందువల్ల రామయ్య పేరు మీద వచ్చే నాకు ఫలితం నాకు ఫేవరబుల్గా ఉంటుంది. నేను రామయ్యగా పిలువబడుతున్నందుకు
నాకు ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఎనర్జీస్ తో పాటు వస్తున్న కనెక్షన్ నాకు ఫేవరబుల్ అవుతుంది. అట్లా వాళ్ళు బ్యాలెన్స్ చేయడం కోసం వ్యవహార నామాన్ని వేరే పెట్టము, జన్మనామం పెట్టకండి అన్నారు. అర్థమైందండి? అర్థమైందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీరు సరే, ఏం ఎంజాయ్ చేశారో కానీ ఐ హావ్ ఎంజాయ్డ్ ది లెసన్స్. స్థానబలం చూస్తున్నప్పుడు కరెక్ట్ గా సమయానికి ఏది ఉందో అప్పుడు ఆ తార తీసుకుని చేయాలన్నారు కదా సార్? అవును, అంటే మరి తార తిదికి అంటే ద అలా డ్యూరేషన్ ఆఫ్ తార సార్ ఈస్ సింక్రొనైజింగ్ విత్ ది నక్షత్ర. సంక్రనైజింగ్ విత్ నక్షత్రం. ఇప్పుడు చంద్రుడు ఒక నక్షత్రంలో ఉన్నాడు. అవును సార్. ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు సార్? ఇవాళ పొద్దున హస్తమి నక్షత్రంలో ఉన్నాడు. ఆయన హస్తమిలోకి రాగానే మనం మన నక్షత్రం నుంచి హస్తమి దాకా లెక్క పెట్టుకుంటే వచ్చే తార మొదలైంది. అవునండి. ఆయన హస్తమిలో సగం దూరం నడిస్తే ఈ తారలో కూడా సగం దూరం అయిపోయిందిగా. అవును, కరెక్ట్ అండి. అలాగే ఆయన హస్తమి ఎండుకు వచ్చినప్పుడు ఈ తార ఎండుకు వస్తుంది. ఎందుకు వస్తుంది? అవును సార్. అక్కడ నెక్స్ట్ తార బలం పెరుగుతుంది కదా. నెక్స్ట్ తార బలం పెరుగుతుంది ఇప్పుడు. అవునండి. దాన్ని బట్టి నెంబర్ ఎంత వస్తుందో, అది 1357 అయితే మంచిది కాదు, చూసుకుంటాం. చూసుకోండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఒక పాయింట్ రాశాను, స్లైడ్స్ లో పెట్టాను. సార్ గ్రహాలు గోచారంలో వాళ్ళు ఇచ్చే ఫలితాలు అడ్వాన్స్ గా వస్తుంటాయి. చంద్రుడు కొన్ని ఘడియలు ముందిస్తాడు, ఈయన రవి కుజులు 3 నెలలు ముందుగా ఇస్తారు, ఈ 7 7 రోజులు శుక్రుడు బుధుడు వాళ్ళు 7 రోజుల ముందిస్తారు. ముందిస్తారంటే ముందుగా ఇవ్వడం మొదలు పెడతారు. ఓకే అట్లా మనకి ఆ టైం అవన్నీ ఒక సిస్టమ్, ఒక పర్టికులర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాని సార్. ప్రకారం వాళ్ళు వస్తాయి. అంతేకాకుండా ఆ రాశిలో చరిస్తున్నప్పుడు, మొదటి భాగంలో చరిస్తున్నప్పుడే వాళ్ళ ఫలితాలు ఇచ్చి కూర్చుంటారు కొందరు. రెండవ భాగంలో అంటే అది ఒక్కొక్క 10 10 డిగ్రీలు తీసుకున్నారు వాళ్ళు. ఆ పది పది ద్రేక్కణం, డిగ్రీ అమ్మా ఆ ద్రేక్కణాన్ని బట్టి ఇస్తారని ద్రేక్కాణాన్ని అంటున్నారు. బట్టి, ద్రేక్కాణాన్ని బట్టి అంటే ఆ ద్రేక్కాణాన్ని బట్టి కదా, ఆ ద్రేక్కాణంలో చరిస్తున్నప్పుడు. రైట్. సో మనం, నాకు చంద్రుడు ఆరింట చాలా బాగున్నాడు అనుకుంటే, ఆ చంద్రుడిచ్చే ఫలితం అక్కడ రాశికి రాకముందే నాకు 7 మాది కొన్ని గడియల ముందు నుంచే మొదలవుతుంది. ఆయన ఆ రాశిలో మొదటి ద్రేక్కాణంలో ఉన్నప్పుడే వచ్చేదని, అప్పుడే వచ్చేస్తాయి ఇంకా తర్వాత ద్రేక్కాణంలో నాకు రావు ఆయన ఫలితాలు. ఓహో, అంటే ఇక పాదం కూడా చూస్తారా సార్? పాదం కూడా, పాదం టు పాదం. ఒకటి రెండు మూడు పాదాలకు ఒకటి, 4 5 6 పాదాలకు ఒక సెక్షను, 7 8 9 పాదాలకు ఒక సెక్షన్. ఓ సార్, ఈ అది నేను దాంట్లో రాశాను, నేను ఐ డోంట్ అయితే రిమెంబర్ ఇట్. ఏ గ్రహానికి ఏ గ్రహము ఏ పాదాల్లో పోతున్నప్పుడు ఇస్తుంది ఫలితం. లాస్ట్ టైం చెప్పారండి. థ్యాంక్ యూ సార్. రవి కుమ 1 2 3 అండి, గురు శుక్రుల కుమ 4 5 6 అండి, శని చంద్రుల కుమ 7 8 9 అండి. బుధుడు రాహుకేతులకేమో మొత్తం అన్ని అన్ని అన్నిటికంలోను చూడండి లాస్ట్. ఎంత మైన్యూట్ గా వాళ్ళకి మనకి చెప్పారు సార్. ఇవన్నీ మనం 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 పక్కన పెట్టేస్తాం, ఆ రాశిలోకి పోయాడు కదా నాకు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం. ఎందుకు ఉంటుంది? అక్కడ మనం చెక్ చేయాలి. ఏ గుడ్ అస్ట్రాలజర్ గా మనం చెప్పాలి, నీకు యాక్చువల్ గా మంచి టైము పీక్ టైం ఇది, నువ్వు ఈ టైంలో ఆ పనులు చేయి అవుతాయని. అవును. అట్లా థ్యాంక్ యూ సార్. ఇంకా నేను చెప్తున్నాను, నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను పాఠాలు చెప్పడం లేదా పంచుకోవడం. మీ మరి మీరెవరు పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదు కాబట్టి నాకేం తెలియట్లేదు, బట్ సార్, ఎనీవే ఐ ఎంజాయ్ ఇట్. గోచారంలో ఇన్ని వెరైటీలు ఉన్నాయి, ఇలా ఇలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్న క్లారిటీ ఇవాళ వచ్చింది సార్ నాకు. మళ్ళీ ఇంకోసారి క్లాస్ వింటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకున్నది విషయాలు, నాలెడ్జ్ సాలిడిఫై అవుతుందనే విషయం అర్థమైంది. ఇది నేను ఇంకా పీడిఎఫ్ చూడలేదు సార్, ఖచ్చితంగా చూడాలి. డెఫినెట్ గా హెల్ప్ అవుతోంది సార్ ఈ క్లాస్ లో, చాలా చాలా కొత్త విషయాలు. ఒక్కోసారి పాత విషయాలు కొత్త యాంగిల్ లో చూడడం నేర్చుకుంటున్నాము. అది నేను మీకు చెప్పడం కొరకే నేను నేర్చుకుంటున్నాము.
వస్తామండి. తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి సార్ క్లాసులు వింటాం వల్ల. అంతవరకు మటుకు 100% ఏకీపిస్తామండి. ఇప్పుడు కొంత కొంత తెలియదు సార్, పూర్తిగా ఏమీ తెలియదు. అయితే ఏంటంటే వినయ కొలిది వినయ కొలిది పాత దాన్ని కొత్తది చేసుకోవడం కానీ కొత్త దాన్ని ఇంకా బెటర్గా ఎలా తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మీ ద్వారా మటుకు అది 100% పొందుతున్నాం అండి. మీ యొక్క ఎనర్జీ ఎక్కడ వేస్ట్ చేసుకోవట్లేదు సార్, మీ అందరం దాని యొక్క ఫ్రూట్ ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా చెప్పారు సార్. మీరు ఎవరో తెలియదు కానీ మీరు చాలా బాగా అంటే ఆ ఫీలింగ్స్ ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు, నేను చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురువు గారు. సార్ మీరు చెప్పేవన్నీ చాలా అద్భుతంగా అర్థమవుతాయి సార్. ఇంకా ఏంటంటే చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. తర్వాత ఇంకా ఇంకా డౌట్స్ అడగాలన్నా కూడా మాకు సంకోచం అనేది సందేహం అనేది లేకుండా కూడా అడగగలుగుతున్నాను సార్, తెలుసుకుంటున్నాను తద్వారా. మీరు చెప్పాలనే ప్రయత్నం మట్టికి చాలా బాగా చేస్తారు సార్. మీరు చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, మా మనసులో ఎలాగైనా మా బుర్రలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. అది మట్టికి చాలా ఉంటాయి. గురుగారు నమస్కారం అండి. అంతర్దశ క్యాలిక్యులేషన్ ఇంకొకసారి చెప్తారా? అంతర్దశ క్యాలిక్యులేషన్ ఒక్కసారి చెప్తారా? వచ్చేస్తుంది గురుగారు. నమస్తే అండి. జ్యోతిష్యాన్ని చాలా శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ గా చాలా బాగా చెప్తున్నారు సార్. మళ్ళీ మళ్ళీ బాగుంది సార్. ఇంకా బాగా మంట మనసులో హత్తుకుంటూ ఉంది, మర్చిపోలేకుండా ఉంది. ధన్యవాదాలండి. సబ్జెక్ట్ అలా కావాలనే నా తపన. ఇప్పుడు మామూలుగా మనకి ఒక మహాదశ నడుస్తుంటుంది కదా సార్, రాశిగల ఒక 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 గ్రహాన్ని దశ మొదలవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి 6 సంవత్సరాలు మహాదశ కాలం. సూర్యుడిది ఏ క్షణాన మొదలైనా అది ఎప్పుడోసారి మొదలవుతుంది, అంతకన్నా ముందు శుక్రుడికి అయిపోయిన తర్వాత మొదలవుతుంది. ఆ అయిపోవడం ఎప్పుడు అనేది మనం జాతకం వేసినప్పుడు ఫస్ట్ అసలు అప్పుడు ఏ దశ నడుస్తుంది అని చూసుకుంటాం. మొదలు ప్రారంభ దశ అంటాం. అది చంద్రుడు ఏ లాంగిట్యూడ్ ఏ స్ఫుటంలో ఉన్నాడో దాన్ని బట్టి. ఇప్పుడు చంద్రుడు ఈ కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు వచ్చాడు 0 దగ్గర, అంటే 26:40 మేషంలో రాగానే ఆ ఒక అబ్బాయి పుట్టాడు అని. అది కృత్తికా నక్షత్రం 0 డిగ్రీస్. అందువల్ల ఆ పుట్టిన వాడికి సూర్య మహాదశ రవి మహాదశ 6 సంవత్సరాలు ఫుల్ గా ఉంటుంది. ఈ 6లో మళ్ళీ రవి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మొత్తం 9 అంతర్దశలు ఉంటాయి. ఇది ఎంతకాలం ఉంటుంది మరి? రవిలో రవి, రవిలో చంద్రుడు, రవిలో క్యాలిక్యులేషన్ అడుగుతున్నాను గురువు గారు. నేను అది చెప్పడానికి నేను ఉపోద్ఘాతం ఇస్తాను. రవిలో రవి సూత్రం ఏంటంటే ఒక మహాదశని దశాకాలంలో మరొక అంతర్దశ కనుక్కోవాలి అంటే ఎవరిది కనుక్కోవాలో వాళ్ళ మహాదశ కాలంతో దాన్ని మల్టిప్లై చేయాలి. 6x6 రవిలో రవి కావాలంటే 6x6 36 కదా. అవునండి. ఈ 36లో మీకు 3x6 రాసుకుంటే యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది, టెన్స్ ప్లేస్ లో 3 ఉంది. ఇది క్లియర్ గా ఉందా? 36లో 6 1ల స్థానంలో ఉంది, 3 10ల స్థానంలో ఉంది. అవునండి. ఈ 3 3 నెలలు అనుకోవాలి మొదలు. సో 6 ఉంది కదా. వైఎస్ఆర్ మూర్తి గారు మీరు మ్యూట్ చేసుకోరా. ఈ 6 ఉంది కదా 36లో. అవును సార్. 6కి 3తో గుణించాలి. యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ తో 3తో గుణించాలి. ఎంత వస్తుంది? 18. 18 రోజులు, 3 నెలలు. 3 నెలల 18 రోజులు రవిలో రవి అంతర్దశ. రవి అంతర్దశ
సో రవిలో శుక్రుడిది కావాలండి గురువు గారు. ఇప్పుడు అన్ని వేద్దాం, మీరు అన్ని వేయండి టకటక చెప్తా. టైం ఉందిగా, ప్రాబ్లం లేదుగా గురు గారు నాకు ఉంది. సో 36 6 ఇంటూ 6 36 3 18 వచ్చింది అవునా. అవునండి. ఇప్పుడు రవిలో చంద్రుడు 6 ఇంటూ 10, మీరు ఊరికే నెంబర్ వేసుకోండి అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. 6 ఇంటూ 10 60, 6 0 అయిపోయిందా. తర్వాత రవిలో కుజుడు 6 ఇంటూ 7 42, 4-6. అంటే దీన్ని మూడుతో అలా మళ్ళా 2-3. సో రవిలో చంద్రుడు కూడా 60:3 లెక్క ఎక్కర్లేదండి. 60 కాదు, 0-3. 0:3 0-3 సున్నా సున్నా కదా. 0 వచ్చేసింది. సో 3:6 వచ్చి 18 వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు రవిలో చంద్రుడు వచ్చి, రవిలో చంద్రుడికి చంద్రుడు వచ్చేసి 18 నెలలు. కాదండి, మళ్ళా మూడు, మళ్ళీ మూడు 6 నెలలు, 6-0. మూడుతో మొత్తం అన్ని చేయొద్దు బాబు, ఒక ఫస్ట్ యూనిటే. ఓకే సార్. 42 వచ్చిందా ఇప్పుడు కుజుడిది. వచ్చింది సార్. 4-2-3. 42/10 వేసుకుంటే 4.2 వస్తుంది. ఆ 0.2ని 3లో గుణించాలి. 4-2 వస్తుంది కదా. అవునండి. 4-2-3 అప్పటికి 4 నెలలు 6 రోజులు. కరెక్ట్. నెక్స్ట్ రాహు 6-18, 108. 10-8, 10-8×3. సో 10 నెలల 24 రోజులు. కరెక్ట్. తర్వాత గురువు 6-16, 96. 96. 9-6×3. తర్వాత తర్వాత శని 6-19, 114. 11-4×3. పదకొండు నెలల 12 రోజులు. తర్వాత బుధుడు 6-17, 102. 10-2×3. తర్వాత కేతువు, కేతువుది ఎప్పుడైనా కుజుని దాంతో వేసేసుకుంటే అయిపోతుంది, సేమ్ అది, కుజుడు అయినా సేమే. 6-7, 42, 4-2×3. శుక్రుడు గురుగారు 6-20, 120/12 నెలలు. 12-0×3. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు ఇవన్నీ టోటల్ చేస్తే 6 ఏళ్ళు అవుతుంది. అది గురుగారు ఇప్పుడు అన్ని మార్గదర్శకాలు పూర్తి మొత్తం కావాలి. రోజులన్నీ 30 రోజులకు నెలలాగా తీసుకోవాలి. అది ఒక నెలని మళ్ళా నెలలాగా తీసుకోవాలి. 12 నెలలు దాటితే సంవత్సరాలుగా తీసుకోవాలి, సంవత్సరము నెలలుగా తీసుకోవాలి. అంతే అంతే, అది యూనిట్ మాత్రమే, యూనిట్స్ ప్లేస్ లాస్ట్ సంఖ్యను మాత్రం.
లాస్ట్ సంఖ్యను మిగిలిందంట నెలలే. గురువు గారు ఒక చిన్న డౌట్, ఇప్పుడు రవి 6x6 అనుకున్నాం కదా, రవిలో రవి 6x6 36 ని మరి 3 నెలలు 6x3 18 అని అట్లా అన్నారు. మ్యాథమెటికల్ ఇది ఉందా సార్? ఉందండి. 36లో ఒకటండి, రవిది 6 సంవత్సరాలు అయితే రవిలో రవి 6x1/20 6x120 వేసుకోండి. అచ్చా 6x120 ఓకే. 6x6x120 అచ్చా 6x6x120 అయితే డైరెక్ట్ నెలలు వస్తాయా రోజులు వస్తాయి? నెలలు వస్తాయి మీకు అన్ని, మీకు అవి దాని ప్రకారం నెలలో రావు. ఈ పద్ధతి చేస్తేనే యూనిట్స్ ప్లేస్ లోనేమో రోజులు ఉంటాయి, అది మిగతా ప్లేస్ లోనేమో నెలలు ఉంటాయి. దాని ప్రకారం చేస్తే 6x6 సంవత్సరాలలో మళ్ళీ 6x120 కావాలి మీకు షేర్ అయింది రేషియో. ఆయన రేషియో మళ్ళీ 6x120 కదా. అవును. సో 1/20 అదేలేండి. ఆ 1/20 చేసినప్పుడు ఇది 6 సంవత్సరాలు కదా, మీకు రోజులు రావాలంటే ఇక్కడ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఆ కాంప్లికేషన్స్ వస్తాయని వాళ్ళు చాలా సింపుల్ గా ఈ మ్యాథమెటిక్స్ చెప్పారు. అర్థం కావడం కోసం అడిగాము, అంటే ఇండిపెండెంట్ గా క్యాల్కులేట్ చేయడానికి. మూడు గుర్తు లేదనుకోండి, ఇంటూ మూడు గుర్తు లేనప్పుడు, మూడు గుర్తు లేకపోతే ఏం చేయాలి? మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అయితే పర్ఫెక్ట్. యూ హావ్ టు టేక్ ఆల్ పుట్ టుగెదర్ దే షుడ్ హావ్ ద సేమ్ ప్రపోర్షన్ ఇన్ 6x6x120 120కి 6 అయితే 6కి ఎంత, 7కి ఎంత, 9కి ఎంత, 10కి ఎంత, 20కి ఎంత, అదే అదే ప్రిన్సిపల్ అవుతుంది. అవి సంవత్సరాలు వస్తాయి, దాన్ని మళ్ళీ మనం సంవత్సరాలు వస్తాయి, సంవత్సరాలు మళ్ళీ నెలలు రోజులు. 0.2, 0.3 అట్లా వస్తే వాటిని ఇంటూ 12 డివైడర్ ని మళ్ళీ ఇంటూ 30 అవన్నీ చేసుకోవాలి. అది అది ఈజీ అయితే చేయండి, నో ప్రాబ్లం. అంటే అర్థం కావడం కోసం అడిగా, మూడు మర్చిపోయాం అనుకోండి అందుకు అడిగా. సార్ మీరు మూడు మర్చిపోతే అంత కాంప్లికేటెడ్ లెక్క చేయగలిగే వాళ్ళు మూడు నెట్లా మర్చిపోతారు. మర్చిపోలేండి కానీ ఊరికే మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్లు కొంతమంది. ఇది ఇది మ్యాథమెటిక్ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన సూత్రమే. సార్ గురువు గారు, ఈ గురువు గారు ఈ మూడుతో మల్టిప్లై చేస్తున్నాం కదండి, అంటే ఏమైనా లాజిక్ ఉందండి? మీరు ఒక క్యాల్కులేషన్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు 120 సంవత్సరాలలో ఆయన షేర్ 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలకి 6x120 ఎంత వేయండి, 1/20 వస్తుంది. 1/20 వస్తుంది అవునండి. 1/20 × 6 వేయండి. ఓకే, అలా వేసినప్పుడు దాని సూత్రమే, ఆ సూత్రం దగ్గర మన వాళ్ళు ఈ జ్యోతిష్కులకి ఈ మ్యాథమెటిక్స్ ఇట్లా చెప్తే అర్థం కాదని వాళ్ళు పెట్టారు. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు చేసింది నేను చేశాను గురువు గారు, 6x6 అయితే 36 36 × 120 120 3/10 3/10 × 12 12 మంత్స్ 36/10 సో 3.6 వచ్చింది. 3 అది అందుకని అట్లా వస్తుందని వచ్చింది 10 సో 3.6 సో 3.6 లో 3 ఏమో నెలలు 0.6 × 30 డేస్ కదా. అవును 30 డేస్ అది లాజిక్ అది అది. సో 30 డేస్ లేదులేండి సార్, స్టూడెంట్ లో ఇది అర్థమైతే అది గుర్తు పెట్టుకోవడం ఈజీ అని నేను అనుకున్నాను. అందుకని ఈజీ కరెక్టే, మర్చిపోయినప్పుడు రివర్స్ థింకింగ్ పనికి వస్తుంది అని అంతే. గమ్మత్ ఏంటంటే అంతర్దశకి ఇచ్చారు, ప్రత్యంతర్దశకి ఇచ్చారు, అది 40తో చెయ్యాలి. సేమ్ క్యాల్కులేషన్ అన్నిటికి వర్తిస్తుంది అండి, ప్రపోర్షన్. It is always in proportion of it. Okay. And the share is same. 6x120, 10x120, 7x120, అంత వాళ్ళది. అంటే ఇప్పుడు రవికి రవిలో రవి రవి అంటే 6x6x6x120 అండి. అంతే, 120 కాదు సార్. అట్లా చేస్తే మళ్ళీ 440, 440 అట్లా వేరు వేరు ఉన్నాయి. నేను అది మీకు దాంట్లో నోట్స్ లో ఇచ్చాను. 6x6 × 6 వచ్చిన దాన్ని 40తోనో 400తోనో భాగించాలి. ఓకే, అంటే ప్రొపోర్షనేట్ 120 కాదు. ఓకే, 120 ప్రపోర్షన్ 3 చోట్ల కావాలి కదా. అవును,
ఆరులో 120 కావాలి, 6 బై 120 కావాలి, దాంట్లో మళ్ళీ 6 బై 120 కావాలి. సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అందువల్ల అక్కడ 40తోనో 400తో 40తో అయితే ఇంకొక ఇంకొక బుక్ లో ఏం చెప్పాడంటే అండి, ఘడియల్లోకి మార్చండి, రోజుల్లోకి మార్చండి, రోజులు తీసుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము చదువుకున్నాము, చదువుతున్నాం కాబట్టి. అసలు అసలు ఇప్పుడు ఘడియలతో చెప్పేదే లేదేమి, రోజుల్లోకి మార్చమన్నాడు. ఇదే కాంప్లికేట్ చేయడానికి అంతే, అంతకనే. నెక్స్ట్ విగాడియల్లోకి మార్చమన్నాడు, గడియల్లోకి తీసుకు. అవన్నీ ఎందుకు ఇప్పుడు అసలు గడియలు విగాడియలు మాట్లాడుతున్నాం అంటే చూసాం కాబట్టి మీకు జస్ట్. అంటే పుస్తకంలో వాళ్ళు రాసింది పూర్వ విధానంలో రాశారు సార్. అదేలేండి. ఓకే ఓకే. అది ఎన్నాళ్ళు పట్టుకొని కూర్చుంటాం దాన్ని, రోజులే పట్టుకోవాలి ఇప్పుడు గంటలు. అలాగే సంవత్సరానికి 360 రోజులుగా, నెలకు 30 రోజులుగా తీసుకోవాలి, అది సూత్రం. అయితే ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇందాక మీరు గ్రహాలు ఏది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని అన్నారు కదా, ఈ పీడిఎఫ్ లో చూస్తే కాగితాల్లో కనబడలేదు. మరి అంటే మీరు ఆల్రెడీ ఇచ్చామని చెప్పారు, సరే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. ఒక స్లైడ్ ఉంది దానికి సెపరేట్. నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడాలి. ఫలితములు ఇచ్చు కాలములు. ఓకే. సో రవి వచ్చే ఒకట్లో ఉంటే స్థాన చలనము వచ్చింది. అదేమో రాసుల సంఖ్య. ఇప్పుడు రవి ఒకట్లో ఉన్నాడు అనుకుంటే, మన జన్మ రాశిలోనే రవి ఉన్నాడు అనుకుంటా. అవునండి. అంటే మన మన రాశి మేష రాసే రవి కూడా మేషంలోనే ఉన్నాడు అనుకుంది. ఆ నెల రోజుల పాటు మనకి ఆయన ఇచ్చే ఫలితం యొక్క సమ్మరీ ఏంటంటే స్థాన చలనం. ఓకే. అంటే వి డోంట్ సిట్ ఎట్ వన్ ప్లేస్ అండ్ వి కీప్ మూవింగ్. ఇది అది రాసులను చూసుకుంటున్నప్పుడు. ఈ ఫలితం ఎప్పుడు ఇస్తుంది అంటే, ఆయన ఎక్కువగా ఈ రాశిలో మేషరాశిలో ఆయన ఫస్ట్ 10 డిగ్రీస్ లో నడుస్తున్నప్పుడే ఇస్తాడు. రవి మొదలే కదా, మొదటి రేఖకాణమే కదా. అంటే ఆయన మేషరాశిలోకి రా ఇప్పుడు మీ ఇప్పుడు ఆయన దీంట్లో ఉన్నాడు సార్, దీంట్లో కుంభంలో ఉన్నాడు. కుంభంలో ఉన్నాడు సార్. మీ మీ జన్మరాశి చెప్పండి. వృషభం అండి. సో వృషభం, వృషభం నుంచి ఎంతలో ఉన్నాడు? 10లో ఉన్నాడు అదిలో ఉన్నాడు కదా. లాభంలో ఉన్నట్టు. 10లో ఉంది లాభం. లాభం ఇచ్చాడు. లాభం ఈ లాభం ఎప్పుడు ఇస్తాడు అంటే, దీంట్లోకి రాగానే, దీంట్లో రాగానే ధనిష్ట 2 పాదాలు, శతభిషం 1 పాదం. అక్కడ ఉన్నప్పుడే మీకు లాభం ఇచ్చేస్తాడు. ఓకే గురుగారు. సో ఇది తర్వాత కుంభరాశిలో ఉన్నా మీకు పెద్దగా ఏం లాభం లేదు. అంటే ఇటు అలాగే చంద్రుడు వచ్చేస్తుంది. చంద్రుడు చంద్రుడు వచ్చి ఒకటో రాష్ట్రం అంటే సౌజన్యం అనేసి లెక్కేసుకోవాలి. ఓకే. ఇంపాక్ట్ ఈజ్ ఇండికేటెడ్ గురుగారు. స్మాల్ వర్డ్స్. ఇంకొక చోట మనం మూర్తి ఈ స్లైడ్ లో మూర్తి నిర్ణయం కూడా ఇచ్చాం గురుగారు, అది మనం రోజు కవర్ కాలేదేమో. మూర్తి నిర్ణయము కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి అది వేరుగా ఇచ్చాను. ఆ గురుగారు ఇందులో గురువు గారు ఒక లాజిక్ 1611 259 37 10 48 12 లో పైకి ఫస్ట్ది లాస్ట్ది ఏదో లాజిక్ ఉంది. 1 5 6 6 5 11 చివరిది 4 4 8 8 12 మరి రెండు మిడిల్వి లాజిక్ ఏం కనబడలేదు. మనకు తెలిసిన లాజిక్ పట్టుకుంటే కష్టం సార్, దాని లాజిక్ తెలుసుకోవాలంటే కాస్త లోతుగా చదవాలి. ఓకే ఓకే, ఇది కరెక్టే. 2 3 5 2 5 9 3 7 10. ఓకే థ్యాంక్స్ అండి. నేను అదేం గమనించలేదు. నేను మేము గుర్తు పెట్టుకోవడం కోసం స్టూడెంట్ లాగా ఆలోచించి అడిగాం అంతే. నమస్కారం గురువు గారు. అమ్మా ఇవాళ చాలా ఇంట్రెస్ట్. ఏమిటి అంటే ఇప్పుడు గోచరంలో రకాలు చెప్పారు, అసలు విననివి కూడా ఇవాళ విన్నాం. అది ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నది, ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నది ఏమిటంటే మీరు నామ నక్షత్రాన్ని ఆకాశ తత్వంతో చెప్పారు కదా. ఆకాశ తత్వం అంటే మామూలుగా శబ్దం. అవును. శబ్దంతో కూడుకున్నది అంటే ఆ నక్షత్రానికి ఎఫెక్ట్ వస్తుంది అనే కదా. అంతే దానికి. తర్వాత ఈ ఈ శబ్దాలు ఉచ్చారణని బట్టి అంటే ద్విక్తాక్షరాలు ఉంటే ఎలాగా, సంయుక్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు
ఇప్పుడు కృష్ణుడు పేరు మీద ఏం చెప్పారు, మృగశరి చెప్పారు. అవును, వేవో కాకిలో వాళ్ళు కకారానికి ఇచ్చారు ఇంపార్టెన్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ మా పాప పేరు, అవును మా పాప పేరు శ్రీదేవి, శ్రీకి శ్రీ అనే పదానికి చిత్త ఇచ్చారు, చిత్త నక్షత్రం. ఓకే, అలా చేసుకోవాలా దీనికి? ఓకే అయితే నేను చూస్తాను. ఇది పంచాంగంలో సంయుక్తాక్షరముల పట్టిక అని ఇస్తారు. ఓకే, నేను మూడు చెప్పాను. ఇప్పుడు శ్రీకేమో చిత్త, క్రూకేమో మృగశిర, ప్రహ్లాదుడు అనే దానికి ఏమో చూచేచో లా అశ్విని, అశ్విని ఎస్ అట్లా. ఓకే, ఇది చాలా బాగుంది. తర్వాత ఇన్ని రకాల గోచరాలు ఉన్నాయి అన్నది. ఇది చిన్నప్పుడు ఎప్పుడో ఇంట్లో శాంతులు హోమాలు అవి చేసేటప్పుడు మాత్రం సర్వతోభద్ర చక్రం వాడతారు అన్నది అది విన్నాము అది. తర్వాత మీ ద్వారా వచ్చే జ్యోతిష్ ఎనర్జీ కూడా మాకు తప్పకుండా కావాలి. అందుకు నెక్స్ట్ క్లాస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. లేదండి లేదు లేదు, అది తప్పు. అది మీరు అనుకోవడం, అది నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. ఈ వృక్షాలు కానీ నీళ్లు కానీ ఆవు పాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అవేమీ ఆశించి ఇవ్వట్లేదు. అలాగే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాహ దుహంతి గావహ, పరోపకారాహ వహంతి నద్యాహ, పరోపకారార్థమిదం శరీరం అన్నది. దానికి మీరు 100% మాకు చాలా బాగా చెప్తున్నారు. ఏం ఆశించకుండా ఎన్ని కోట్లు డబ్బులు మీరు నా పాఠాలు వినాలని ఆశిస్తున్నా కదా, అదే దురాశ కాదండి, అత్యాస కాదు దురాశ కాదు, అది మంచి ఆశ. నేను చెప్పేది నా కోసం చెప్తున్నా, మీకోసం కాదు. అవునండి, చాలా బాగుంది. అందరూ ఈ పాఠం చెప్పడమే చూస్తున్నారు. ఈ పాఠం ప్రిపేరేషన్ వెనకాల స్లైడ్స్ అంతా చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు వారు, చాలా కష్టపడుతున్నారు. నాకు క్లారిటీ దానికి ఆ డయాగ్రామ్స్ గీయడం అన్ని కూడా కానీ చాలా అద్భుతం గురువు గారు వచ్చేస్తున్నారు. సో సార్ ముందర ఈ కలెక్షన్ ఒకటి, ఈ ఎంత కలెక్ట్ చేస్తే ఇది, ఎంత గూగుల్ చేస్తే ఇప్పుడు మన చేతిలో ఉన్నా మనం చేయలేకపోతున్నాం. నిస్వార్థంగా ఇంత సేవ చేయడం అంటే నేను మళ్ళీ పొగుడుతున్నారు అని మీరు అంటారు, అది ఒప్పుకోరు. ఏంటంటే నా పాలసీ ఏంటమ్మా అంటే, నేను ఒక 10 గంటలు కష్టపడితే మీకు ఒక 20 మందికి 20 పదులు మిగిలాయి కదా అంటాను. దట్ ఈస్ ట్రూ. తర్వాత ఏ పనైనా ఎంత కష్టమైన పనైనా, అవునండి అవును, ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే ఇప్పుడు రిజల్ట్ మీలా ఉంటుంది అంతే. దానికి ఎగ్జాంపుల్ సార్, గురువు గారు ఇప్పుడు 9:30 క్లాస్ అయిపోతుంది అనుకున్నాం, మీరు 10 అయినా ఇంకా ఓపిక్ గా అందరు క్వశ్చన్లు ఆన్సర్లు చెప్పడము. అదేలేండి అదే ఓకే, కానీ వేరే గురువులు ఎట్లుంటారంటే 9:30 అయిపోయింది నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది నేను చెప్పుకోండి. అదేనండి అదే, అట్లా అంటుంటారు అంటే ఏదో అటువంటి భావనలు లేకుండా వాళ్ళు వాళ్ళు చెప్పడం కోసం చెప్తారు. కానీ అవును, మీరు చెప్పడం కోసం తెలియడం కోసం చెప్పండి. అవునండి, మా అందరికి 20 గంటలు వినాలి. మాకు మీరు ఏదైతే చెప్పారో 20 మందికి 10 గంటలు చెప్పిన 200 గంటలు, 20 గంటలు కాదు అదే 200 గంటలు. మాకు ఏంటంటే అది మిగలడమా తగలడం అది కాదు, కానీ మాకు అవగాహన అయ్యేటట్టుగా చేస్తున్నారు అంతే, చదవకుండా. అది అది మీకు అది మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా సార్. అవును, ఇట్ నీడ్ నాట్ బి సీన్ నౌ ఇట్స్ టుడే. ఎస్ ఎస్, ఇది విద్యాదానం అంటారా మరి దీన్ని, విద్యాదానం అని అంటారు. ఏం లేదు, విద్యాదానం కాదు, బ్రహ్మయజ్ఞం చేస్తున్నాను నేను. బ్రహ్మయజ్ఞం అందులో మేము ఒక ఏంటి కింద పడవల వెనకాల ఉన్నటువంటి మీ పడవలో పట్టుకుని మీరు బ్రహ్మయజ్ఞం స్వీకర్తలు, నేను మీరు తీసుకుంటున్నారంటే ఎట్లా అనకండి. చాలా బాగుందండి, అన్ని దానాల్లోకి ఉత్తమమైనది విద్యాదానం. సో అది మీరు చేస్తున్నారు జ్యోతిష విద్యాదానం అండి. అవును, అది ఇంకా సార్, మీరు ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఉన్నారు, ఆడవాళ్ళు, గృహిణులు, అందరికి మీరు కలిపి చెప్పడం అనేది చాలా గ్రేట్. అందరికి సబ్జెక్ట్ గొప్పతనం కాబట్టి అందరూ ఉన్నారు.
అన్ని వయసుల వారికి చాలా చక్కగా అర్థమయ్యేట్లుగా చెప్తున్నారు, అది మా అదృష్టం గురువు గారు. మీరు ఈ సైన్స్ అలాంటిది అమ్మా, ఈ సైన్స్ అలాంటిది, తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహమే పెరిగేటప్పుడు సార్, వేద గోచారం చెప్పేటప్పుడు శని రవికి వేద గోచారం లేదన్నారు, బికాస్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ వాళ్ళిద్దరికి వేద లేదు. ఎందుకంటారు వాళ్ళిద్దరు పుస్తకాల్లో, పుస్తకాల్లో తండ్రి కొడుకులని ఇచ్చారు కానీ అది కాదు అసలు. అది కాదు, ఏంటంటే ఎక్స్ట్రీమ్, అది వీళ్ళు ఎక్స్ట్రీమ్. ఎస్ దట్ ఇస్ ట్రూ. ఇప్పుడు అలాగే బుధుడికి చంద్రుడికి లేదన్నారు. లేదు, ఎందుకంటే బుధుడేమో చుట్టూ తిరుగుతాడు, సూర్యుడికి దగ్గరగా చుడు చుట్టూ తిరుగుతాడు, ఈయనేమో భూమికి దగ్గరగా భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి చుట్టూ తిరుగుతాడు. ఓకే, తర్వాత శుక్రులు, బుధ శుక్రులకి వాళ్ళకి ఉంది కదా, వాళ్ళిద్దరికి ఉంది, వాళ్ళిద్దరికి వేదం ఉంది. వేద లేనిది కుజుడికి సూర్యుడికి, సూర్యుడికి కుజ సూర్యులు, శని సూర్యులు, బుధ చంద్రులు. ఓకే, ఈ బుధ చంద్రుల్ని రవి శనుల్ని తండ్రి కొడుకుల్లాగా కట్టిపడేశారు. ఓకే, అదే కుజుడి సూర్యుని, ఎందుకంటే కుజ కక్ష, కుజుని ఆర్బిట్, సూర్యుని ఆర్బిట్ ఒకటే, మన ఆర్బిట్ పక్కనే ఉన్నాడు ఆయన, అందువల్ల అది లేదు. చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. లాజిక్ లేని విషయం లేదు ఆస్ట్రాలజీ, ఏది లేదు, సైన్స్ మొత్తం అంతా 100% సైన్స్ ఆఫ్ లైట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి, అందరికీ శుభరాత్రి. కల్పన గారు ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను సార్. అదేం లేదు సార్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే అందరూ సంతోషపడుతున్నారు. అర్థమైతుంది సార్, విన్నాను. ఈ రోజు నక్షత్ర గోచారం చెప్పారు కదా, అది కొత్త కాన్సెప్ట్, నాకు తెలియదు ఇది. చెప్పే వరకు నాకు తెలియదు. ఈరోజు చాలా క్లాస్ చాలా బాగుంది మాస్టర్ గురు గారు, ఈరోజు చాలా బాగుందండి క్లాసు. 40 నిమిషాలు ఎక్కువైందండి సార్, అందరు పాపం సార్. నిమిషాల కన్నా కంటెంట్ గోచారం అనగానే అసలు నేనే అండర్ ఎస్టిమేట్ చేశాను. అవునండి, ఏముంది గోచారం, చెప్తే అయిపోతుంది, వేద చెప్తే అయిపోతుంది అంట. ఎక్కడి వేద, లోపలి పోతా ఉంటే ఎన్ని వస్తున్నాయి. ఇంకా నేను చివరికి రెడ్ ఇంక్ లో దాన్ని రెడ్ ఫాంట్ లో రాసేసి వదిలేశాన్ని. కానీ గోచారము చాలా చాలా పనిచేస్తుంది సార్, కనెక్టివిటీ చూసుకుంటే, మనం రిలేట్ చేసి చూసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ గోచారం, ఎందుకంటే మనం ఉన్నాం, గ్రహాలు ఉన్నాయి కదా మా పక్కనే. చాలా థ్యాంక్స్ సార్, మీరు చెప్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది లైఫ్ లో, ఇది చాలా పెద్ద సంతోషం. యూ షుడ్ ఎంజాయ్ లెర్నింగ్ ఆఫ్ అస్ట్రాలజీ అంతే. Yes sir. ఇంకా మీరు అందరితో మాట్లాడుతుంటే, మీరు నవ్వుతుంటే ఇంకా సంతోషంగా ఉంది సార్. నాకు నాకు ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి నవ్వుతున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. రియల్ ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు వస్తుంటాయి, కొత్త కోణం తెలుస్తుంది ప్రశ్నల్లో. సిల్లీ క్వశ్చన్లని అనుకుంటూ అడుగుతున్నారు సార్, ఏమనుకోకండి. ఏం లేదు, నథింగ్ ఇస్ సిల్లీ ఇన్ అస్ట్రాలజీ. చాలా ధన్యవాదాలు గురువు గారు, ఇది నెక్స్ట్ జనరేషన్ కి అందించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ఉందండి, అందుకే మా జనరేషన్ అంటే నేను ఇప్పుడు 32-33 ఇయర్స్ అండి, కానీ ఇది మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అంత టైం కూడా ఎవరికి ఎవరు కేటాయించలేదు ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, నాకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను వింటానండి కూర్చొని. ఇప్పుడు నేను చెప్తున్నా అందుకే. అదే అందుకేనండి, మీరు మీ వాళ్ళ కూడా ఇంట్రెస్ట్ ఇంకా వస్తున్నది. సో ఈ వీడియోలు చూసి ఇంకా ముందు ముందు వచ్చే జనరేషన్ మాకన్నా చిన్నవాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా బాగా చెప్పొచ్చు అండి, ఇంకా బాగా చెప్పేవాళ్ళు కూడా వస్తారు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ బికాస్ నేను ఐ స్టార్టెడ్, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ అస్ట్రాలజీ విత్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ట్రూ ట్రూ. అది అస్ట్రాలజీ చెప్పడాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను, ట్రెడిషనల్ వేని బ్రేక్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ అస్ట్రాలజీ ట్రెడిషనల్ వే.
సార్ పిల్లలకి తల్లిదండ్రులు ఎలా అయితే చేయి పట్టుకొని నడిపిస్తారో ఒక వయసు వచ్చేంత వరకు జ్యోతిషం బాటలో మా ప్రయాణాన్ని మీరు అలా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు సార్. ఈ సపోర్ట్ మరువలేనిది సార్. ఎందుకంటే ఇంతకు ముందు మేము డైరెక్షన్లెస్ గా ఉన్నాము, మీ ఈ క్లాసెస్ వల్ల మాకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఒక స్ట్రక్చర్ ఒక ప్యాత్ వచ్చి మీరు ప్రాపర్ గా గైడ్ చేసేసరికి మాకు నెక్స్ట్ స్టెప్ వేసుకోవడానికి కూడా మాకు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది. అది అంటే థ్యాంక్ యూ ఇస్ చాలా సింపుల్ అని కాదు, బేసిక్ గా ఏంటమ్మా అంటే ఇది ఈ సైన్స్ ని చెప్పే విధంగా ఎవరు చెప్పట్లేదు. ఈ రకంగా చెప్పడం మొదలు పెడితే మీరు ఎవరికైనా చెప్తున్నప్పుడు ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని అంతకన్నా దిస్ షుడ్ బి టోల్డ్ లైక్ దిస్ అనిపిస్తుంది నాకు. ఎడ్యుకేషన్ నౌడేస్ ఫ్రెండ్లీ మేనర్ లో వెళ్తే ఎక్కువ మంది రిసీవ్ చేసుకుంటారు. కాకుండా లాజిక్ అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి రాగానే నువ్వు 12 రాసుల పేర్లు చెప్పు, 20 నక్షత్రాల పేర్లు చెప్పానంటే దానికన్నా నీకు మీకు సోలార్ సిస్టమ్ ని ముందు పెట్టి ఇది ఇలా ఉందని చెప్తే ఈజీ కదా. అవునండి, దట్ ఈస్ వై ఆల్వేస్ లింక్ ఎవ్రీథింగ్ విత్ ఇమీడియట్లీ సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్ మోషన్ అంతే. మీరు చెప్పేటప్పుడు కూడా అలానే విజువలైజ్ అయ్యేలాగా చెప్తారు, దానికి మళ్ళీ రిమైండర్ గా పీడిఎఫ్ ఉండేసరికి చదివేటప్పుడు కూడా మేము విజువలైజ్ చేసుకుంటున్నాం సార్. ఇది ఇంతకు ముందు మాకు అవే పుస్తకాలు చదివినా కూడా అలా కుదిరేది కాదు. ఈ క్లాసులు అటెండ్ అవడం, మీరు చెప్పడము, లైవ్ క్లాసెస్ అంటే ఆన్లైన్ అయినా సరే లైవ్ క్లాసెస్ వల్ల డెఫినెట్ గా మాకు కాంపౌండెడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. అందుకే దీన్ని ఐ చోజ్ పీపీటీ యాజ్ ద బేస్. నేను రైటింగ్ తీసుకోలేదు, అందుకే రైటింగ్ తీసుకుంటే లాభం లేదు, దీని దానికే ఉండాలి. ఏ స్లైడ్ కి ఆ స్లైడ్ చదువుకోగలగాలి, ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్. వి ఆర్ రియల్లీ సో గ్రేట్ఫుల్ ఫర్ ద పీపీటీ సార్, ఎందుకంటే 50 పేజీలు 100 పేజీల్లో చెప్పేది మీరు ఒక లెస్ దాన్ 10 పేజెస్ లో పీపీటీలో చూపించేస్తున్నారు. పీపీటీలో వచ్చేస్తుంది కరెక్ట్. ఆ కండెన్స్ వన్ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అన్నట్టు మీరు అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇంకా ఎక్కువ క్లియర్ గా మాకు అర్థం అవుతుంది. సాక్షాత్కారం అంటాం కదా, మా తపస్సు చేస్తే దేవత సాక్షాత్కరించింది అంటాం కదా. కాకపోతే జ్యోతిషంలో మీరు ఇన్స్పిరేషన్ సార్, ఎందుకంటే జ్యోతిష విద్య దానం చేయడం అనేది కూడా ఒక గొప్ప మనసు ఉంటేనే. దానం చాలా మంది చేస్తున్నారు, అదేం కాదు కానీ అమ్మా జ్యోతిషం లైట్ మన మీద పడుతుంది, అది అనుకోకుండా ఒకటి అండి చెప్పండి. ఇప్పుడు మన ఇప్పుడు మీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను, ఇది ఏదో పూర్వజన్మ సుకృతము అన్నట్టు నేను అనుకుంటున్నా. ఇది మన భజక్రమంలో ఏ స్థానం అనేది చెప్తున్నందు వలన నాకు ఈ విధంగా ఉంది అనేది చూసుకోవాలంటే ఏం చూసుకోవాలా? అది భజక్రంలో ఫిక్స్ అయిన స్థానం కాదు సార్. మీరు ఒక సినిమాకి వెళ్తారు, సినిమా హాల్లో కూర్చుంటారు, సినిమా హాల్లో సినిమా నడిచినంతసేపు నవరసాలు వస్తుంటాయి, నవరసాలు ఆస్వాదిస్తారు, మళ్ళీ సినిమా అయిపోగానే నార్మలైజ్ అయిపోతారు. ఇక్కడ బచక్రం ఎక్కడుంది? అదే ఇంకా దశ వింశతి దశ అట్లా అనుకున్నట్టు ఏమి లేవు. సింపుల్ గా నేను నా ముందున్న ఎనర్జీ ఈ రెండే, అందుకే గోచారానికి సో మచ్ ఆఫ్ స్పెషల్. జాతకంతో పని లేకుండా గోచారంతో హాయిగా పని తీసుకోవచ్చు. సో ఇది ఎలా వస్తుంది అంటే మనలో ఉన్న నవగ్రహాల ద్వాదశ భావాల సమ్మిళిత స్థితి, 9 గ్రహాలు 12 భావాలు మన శరీరం. శరీరం అంటే మన ఆటోమేటిక్ గా మన మన బ్రెయిన్, ఆ కారణంగా మనకి స్థితి వస్తుంది. ఇది ఏదో ఒక్కదాని వల్ల వచ్చేది కాదు, బచక్రంలో ఒక్క చోటు నుంచి వచ్చే లైట్ కాదు, ఇట్స్ ఓవరాల్ లైట్. సూర్యుడు రాగానే సూర్యోదయం అప్పుడు సన్లైట్ ఎక్కడ పడుతుందండి?
ఏ లగ్న స్ఫుటంలో సూర్యుడు ఉన్నాడు ఆ నక్షత్రంలో? తూర్పు క్షితిజం మీద సూర్యుడు పైకి ఎక్కుతున్నప్పుడు తూర్పు. సూర్యుని కాంతి ఎక్కడ పడుతోంది? తూర్పు పడమర పడుతోంది ఫస్ట్. తూర్పు నుంచి పడమర కోసం. ఎక్కడ పడమర లేదు, సూర్యుడు వస్తుంటే వెలుగంతా వచ్చేస్తూనే ఉంది అంతటా. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా, ఎక్కడ దాకా పోతూనే ఉంది కదా కాంతి పోగలిగే పోతోంది. ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ లేదుగా. అట్లాగే ఇది ఈ జ్యోతిష్ల కాంతి మన బాడీలో ఆ జ్యోతిష్ల కాంతి వస్తూనే ఉంటుంది. ఎక్కడొస్తుంది, దేని కారణంగా వచ్చింది అంటే అది ఇదమిద్దం అని చెప్పలేం. 12 భావాలు అది సమ్మిళితం. 12 భావాలని కలపాలి, 9 గ్రహాలని కలపాలి, ఎనర్జీస్ అన్ని అన్ని ఎనర్జీస్ కారణంగా మనకి ఫీలింగ్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ జ్యోతిషం, ఎవ్రీవేర్. ఇప్పుడు మన ఇంట్లో ఏదో అయ్యింది, ఇమీడియట్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లాన్ని అటెండ్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అందువల్ల వి ఫీల్ లిటిల్ స్ట్రెస్. అవసరానికన్నా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ అవసరానికన్నా ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఈ 3 గ్రహాలు, ఈ 3 స్థానాలే, 6, 8, 12. ఆ గ్రహాలు వచ్చేసరికి కుజుడు, సూర్యుడు, శని, రాహుకేతుడు. దాంట్లో సూర్యుడు అసలు ఉండడానికే ఎనర్జీ కాబట్టి ఆయన నెగిటివ్ అయినా పక్కన ఉండిపోతాడు. కుజుడు, శని వీళ్ళిస్తుంటారు. మళ్ళీ ఆ కుజుడు శనిలో మళ్ళీ కుజుడిది శనిది కంపాటబుల్ కాదు ఎనిమిటిక్. అదే మళ్ళీ ఆయా శని ఇంట్లోనే ఈయన ఉన్న ఉచ్చ. ఏమి ఎనర్జీస్ మేనేజ్మెంట్ అది, ఏమి కాంబినేషన్ చెప్పారా ఋషులు. అసలు ఆ లైట్స్ గురించి ఆలోచిస్తే, ఎనర్జీస్ గురించి ఆలోచిస్తే అద్భుతాలు అనిపిస్తాయి. సూపర్ సైన్స్, సూపర్ ఫిజిక్స్, సూపర్ ఫిజిక్స్ ఈక్వేషన్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, అందరం కలిసి ఉపాసన చేస్తున్నాం. ఆ నవగ్రహాలు మనల్ని రక్షించి అన్ని మనకు కావలసిన విద్యని తేజస్సుని ఇచ్చుగాక అనుకుందాం. మరి శుభరాత్రి. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి.